ఓకే గైస్, చలో గైస్, అందరికి హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద మాలి యొక్క లైవ్ స్ట్రీమ్. అందరికి హాయ్, వెల్కమ్. నేను చాలా రోజులు అయిపోయింది, అసలు నిన్న కూడా రిజిస్ట్రేషన్ చేస్తా, కానీ మళ్ళీ ఈ రోజు కూడా చేస్తా, అది కూడా థర్డ్ ఛానల్లో. ఎందుకంటే గైస్, మీ అందరికి అది ప్రతిదీ విషయం చెప్తా. దానికంటే ముందు మనం నార్మల్ ఒక గేమ్ ఆడదాం. నార్మల్ గేమ్ ఆడిన తర్వాత ఏదైనా సరే మనకు అయ్యేది అనమాట. ఫస్ట్ థింగ్ అయితే గేమ్కి వెళ్తా. అందరికి హాయ్, వెల్కమ్. ఆయన నేను గిల్లోకి వస్తా. ఓకే, చలో గైస్, అగనమా. గైస్ కౌన్ గైస్, అందరూ హ్యాష్టాగ్ ఓపెన్ చేసి మన దగ్గర రెడీ ఉండండి. లైక్ ఎత్తు కాదు గైస్. అందరికీ హాయ్ వచ్చేసి, హాయ్ నా బ్రో ఐడి చూడు అన్న, నా ఐడి చూడు, రిక్వెస్ట్ పెట్టానా ప్లీజ్ అన్న అంట. తిన్నావా బ్రో అంట? తిన్నా బ్రో, నువ్వు తిన్నా. వాయిస్ పెంచు బ్రో అన్న, లోగో వాయిస్ అందుకు. హలో 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 గైస్, ఇప్పుడు బయట పడుతుంది. ఓకే గైస్, నాకు తెలిసి ఇప్పుడు వాయిస్ బయట పడుతుంది. లాంగ్లో ఉన్నందువల్ల మీకు అది తక్కువ వినబడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఓకే, అది క్లియర్గానే ఉంది. బాగా గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక లైవ్ స్ట్రీమ్. మనమైతే నార్మల్గా ఫస్ట్ ఒక ట్రైనింగ్ వెళ్దాం, ఎందుకంటే ప్రాక్టీస్ చేయాలి గైస్. ఈ రోజు ఒక లైవ్ ఏంటంటే ట్రయాంగల్ టోర్నమెంట్. ట్రయాంగల్ టోర్నమెంట్ ఏంటి, అది అసలు ఎందుకు పెడుతున్నా, ఏంటి కథ, ప్రతిదీ మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ రీజన్ ఏంటి ప్రతిదీ చెప్తా అనమాట. ఓకేనా? ట్రయాంగల్ టోర్నమెంట్ అంటే గిల్మేట్స్లో ముగ్గురు, చాలామంది ఉంటారు కదా, అందరు గిల్మేట్స్ డిస్కాల్లో ఉంటారు. అందరు కలిసి ముగ్గురు డిఫరెంట్ 3 మెంబర్స్ సపరేట్ అవుతారు. ఓకేనా? టీమ్ సెలెక్ట్ చేస్తారు అనమాట. సో దట్ 3 టీమ్స్ వస్తుంది, టాస్ పట్టి 3 టీమ్స్ కూడా టోర్నమెంట్ లాగా ఆడతాయి. సో దట్ ఎవరు గెలుస్తారని చెప్పి ఆ విధంగా ఇవన్నీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం మనకే ఉంది అని మీరు అడిగితే, నేను మే మంత్లో టోర్నమెంట్ పెట్టబోతున్నా, సిఎస్ టోర్నమెంట్ కాబట్టి ఇది మ్యాటర్. కాబట్టి అందరు ప్రాక్టీస్ చేస్తున్నారు ఈ మధ్య సిఎస్ని. కావన్ గైస్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ పెట్టండి ఫ్రెండ్స్ అందరికీ, షేర్ చేస్తే దెబ్బకి. బ్రో అన్న గిల్డ్కి వస్తా అన్నంట. బ్రో రావచ్చు బ్రో, ఎవరన్నా గిల్డ్కి రావచ్చు గైస్, కానీ నాకు ఫస్ట్ గేమ్ ప్లే ఉండాలి, మీ గేమ్ ప్లే ఉంటే చాలన్నమాట. ఓకేనా బ్రో? ఇంకోటి ఏమంటే, మీ దగ్గర టీమ్స్ ఉన్నాయి, మీరు రావచ్చు, లిమిటెడ్ మ్యాచెస్, మీ ఇష్టం బ్రో, మీరు రెడీగా ఉన్నారు, మీ దగ్గర స్క్వాడ్ ఉంది, మీరు లిమిటెడ్ ఆడతారంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్. కానీ ఇప్పుడు కాదు, మనం మా మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం డిస్కౌంట్ వైకాన్ చేద్దాం. మనం రెడీగా ఉన్నారు. హలో 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 గైస్, బ్రో వాయిస్ వస్తుందా? Yes bro, guys. సార్ తుఫాన్ రెడీ? Playing forever limited practicing full on. Yes, training వెళ్తే భలే మజా వస్తుంది బ్రో, లోపల లోపల ఆడాలా. నీ వాయిస్ స్లోగా వస్తుంది. ఏంది బ్రో వాయిస్ వాల్యూమ్ ఏమైనా పెంచుకో బ్రో, నాకు అర్థం కాదు. కరెక్ట్ వస్తుందా? ఎక్కువ తక్కువ వస్తుంది ఇప్పుడు. కరెక్ట్ చెప్పు. తక్కువ వస్తుందా? ఓకేనా? తక్కువ ఎందుకు వస్తుంది వాయిస్? అరే తక్కువ వస్తుందా? బ్రో నేను నార్మల్గా మాట్లాడతాను బ్రో, నేను రోజు హరిచేర్చి మీకు ఏమైనా తక్కువ అట్లని పడుతుందా అట్లా? ఏమైంది బ్రో? బ్రో
పర్లే గైస్, వాయిస్ అంట బ్రో టీసీ బూ. హాయ్ బ్రో అందరికీ గైస్ వెల్కమ్. బ్రో మీరు మీ స్క్వాడ్ రెడీ చేసుకొని అందరు మనం రెడీగానే ఉంటాం. అందరు మా స్క్వాడ్ అని బ్రో అందరు డిస్కౌంట్ వచ్చారు చూడు. ఫోన్ వచ్చాడా? ఓకే టీసీ అన్న బ్రో బాగున్నావంట. బాగున్నా బ్రో, నువ్వు బాగున్నావు? అర్థం గైస్, కలిసి ఆడదాం. వాయిస్ తక్కువ వస్తుంది బ్రో, ప్రతి ఒక్కడు వాయిస్ తక్కువ వస్తుంది. అన్ని గరెట్ గానే ఉందిగా. OBS లో వాల్యూమ్ పెంచామన్నా. ఒక్క నిమిషం ఒక్క నిమిషం గైస్, ప్రాబ్లం మిస్ కా. తగ్గింది ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఓకేనా గైస్? ఇప్పుడు ఓకే చూడండి, ఇప్పుడు ఓకే చూడండి. నాకు తెలిసి తక్కర్లా, ఇప్పుడు ఓకే కదా? గట్టిగా వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు డిస్కౌంట్ తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుందా? పర్లేదు ఇప్పుడు ఇప్పుడు ఓకేనా? డిస్కౌంట్ కరెక్ట్గా పర్ఫెక్ట్ బ్రో, లైవ్ లో కూడా పర్ఫెక్టా? ఓకేనా నాయన, సారీ సార్, సెట్టింగ్ లో కూడా చేంజ్ అయిపోయింది కాబట్టి మనం చూసుకోలేదు అనమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్వీనియన్స్. బ్రో నీకు దమ్ముంటే ట్రైనింగ్ లో పోయే కొట్టు. నువ్వు కొట్టు బ్రో, ఇదా నువ్వు వచ్చి కొట్టు ట్రైనింగ్ లో పోయాంట. ఏ అసలు బ్రెయిన్ ఉన్నా? ఎట్లా చెప్తావు బ్రో ట్రైనింగ్ లో పోయే కొట్టమని? నేను ఒకదాన్ని నేర్చుకుంటున్నా గైస్. బ్రో కోబ్రా బ్రేడ్ గీస్, దీంతో ర్యాంక్ లేవు బ్రో. లేదంటే ర్యాంక్ బెల్ మజా వస్తుంది చాలటానికి. ఓకే ఇప్పుడు నేను కూడా లైవ్ లో ఆడతా అంటే ఆడొచ్చు గీస్, ప్రతి ఒక్కరు ఆడొచ్చు. మోస్ట్ వెల్కమ్, యూ కెన్ కమ్. మీరు ఆడొచ్చు, మీ దగ్గర స్క్వాడ్ ఉంటే మీరు డిస్కార్డ్ జాయిన్ అవ్వచ్చు. మీరు చెప్పొచ్చు బ్రో అదర్ స్క్వాడ్ ఉందని చెప్పి. లక్కీ బ్రో, నువ్వు ఎక్కడ పోతున్నావు? అందరు ప్రాక్టీస్ చేసే టైంలో నువ్వు గిల్లో ఉన్నావు లేదా లక్కీ బ్రో? హలో బ్రో రండి, నేను రూమ్ క్రియేట్ చేస్తా. గేమ్ ఆడతా బెస్ట్, ఏదైనా మంచి గేమ్ ఆడరా? సరే ఒక ఫన్ రూమ్ ఆడదామా? సరే గైస్, ఒక ఫన్ రూమ్ ఆడదాం. అంత రెడీగా ఉండండి. ఓకే లెట్స్ గో. ఫన్ రూమ్ కంటే ఏదో ఒకటి వేరేది ఏమైనా ఆడాలండి. ఒక 1v4 ఆడదాం. ఏ వాడితే బాగుంటుంది చూడు? ఫన్ రూమే పెడదాం. కామన్ గైస్, ఫన్ రూమ్ ఇస్ మోస్ట్ బెటర్, చాలా చాలా బెస్ట్ అనమాట. ఒక రూమ్ ఆడేద్దాం, ఒక ఫన్ రూమ్ ఆడదాం. ఓకే ఒక స్క్వాడ్ పెట్టి ఒక ఫన్ ఒక సోలో పెడదాం. పోయేదాం ప్రతిసారి స్క్వాడ్ ఎందుకు? పిస్టల్స్ రివైవల్ ఉన్నా లేదా వేస్టే. 500 మూమెంట్ స్పీడ్ మ్యాక్స్, ఈపీ 200, జంప్ హైట్ మ్యాక్స్ లిమిటెడ్ మనం, ఎయిర్ డ్రాప్స్ను, ఫాల్ డ్యామేజ్ను, ఇంకేమైనా ఉందా? గన్ అట్రిబ్యూట్స్, ఓకే ఇది ఈ స్ట్రైక్స్ను, ఎయిర్ డ్రాప్స్ను, ఇవేవి. ఓకే గైస్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. మీరు జాయిన్ అయిపోండి బ్రో. బ్రో ఎవరైనా సోలో ఉంటే మీరు రావచ్చు, జాయిన్ అవ్వచ్చు. ఓకే యాడ్ చేసి చూడు, జాయిన్ అవ్వండి. ఎంతమంది అసలు బిండర్ వేల వీళ్ళందరూ ఉన్నారుగా. ఊపా బ్రో, ఒక్కసారి అక్కడ అందరు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు వీళ్ళు? లీ కష్టం. ఓకే వేర్ ఇస్ బెండర్, వేర్ ఇస్ బ్రిక్? కమాన్ గైస్, బ్రో రూమ్ పాస్వర్డ్ చెప్పు అని అంటే చెప్తా ప్రతిదీ రూమ్ పాస్వర్డ్ కూడా చెప్తా. సో హుడ్ లోన్ కోబ్రా బ్రేడ్
క్రేజ్ పాస్వర్డ్ చెప్తే రెడీగా ఉన్నాడు ఒకేనా జాయిన్ అవడానికి. ఒకసారి పెట్టి కూడా చేంజ్ చేసుకుందాం మనం, పెట్టి చేంజ్ చేస్తే బెస్ట్. ఓకే క్రేజ్ ఐడి 3013564 2. ఓకే మళ్ళీ ఐడి చెప్తా 3013564 2. లైక్ ఉంటే మర్చిపోదు ఫ్రెండ్స్, అందరికి షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకండి. ఓకే డోంట్ మిస్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. కమాన్ గైస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు కాస్త జాయిన్ అవుతే మంచిది. నా ఇదే బాగుంది కదా గ్రీన్ స్క్రీన్ ఇదే. బానే ఉంది, ఫ్రేమ్ ఎక్కువ వస్తుంది ఇంకా. ఓకే అంతే, బేసిక్ ఎంత చాలుగా. లైట్ వేరే పెంచాలా? మెయిన్ స్క్రీన్ ఆక్కి లెవెలప్ ఉంది అంట. ఆగుక ఆగకేబుల్ లెవెలప్ ఇచ్చాడు. బాగా కట్టుకున్నాను, పర్ఫెక్ట్. ఓకే గైస్ పాస్వర్డ్ చెప్తా, మీరు జాయిన్ అవ్వచ్చారన్నమాట. కంప్లీట్ ఓన్లీ ఎక్సర్సైజ్, ఓకే ఏమవుతుంది, మనం నార్మల్ మ్యాచ్ కదా ఆడేది. గైస్ పాస్వర్డ్ 9090, జాయిన్ అయిపోను. సెన్సిటివిటీ 200 ఉంది, అన్ని చూసా, ప్రతిదీ చూసా, మనం 200 పెట్టుకోలేదు అక్కడ ఆల్రెడీ. ఓకేనా, ఓకే జాయిన్ అయ్యాడు. గైస్ పాస్వర్డ్ 9090, మీరు జాయిన్ అవ్వచ్చు. స్ట్రీమ్ స్నేపల్ చేయకండా, చూసుకున్నాడండి. ఓకే అనిపించి అనిపించింది. రివైవల్ ఉంటుంది బ్రో, ఎక్స్ట్రా రివైవల్, రివైవల్ ఎస్, రివైవ్ పాయింట్ ఓన్లీ, రివైవల్ ఎస్ పెడదాం. కామన్ గైస్, గైస్ పాస్వర్డ్ చెప్తా, చెప్పు బ్రో. స్ట్రీమ్ డిలే కొద్దిగా ఎక్కువ పెడితే స్ట్రీమ్ సేప్ చేయలేరు అనుకుంటా. పర్లేదు పర్లేదు బ్రో, లాస్ట్ టైం చాలా ఎక్కువ సేపు స్ట్రీమ్ డిలే పెట్టిన, ఈసారి స్ట్రీమ్ డిలేనే ఉండదు దిస్ టైం. ప్రతిసారి వాళ్ళకి అదే ప్రాబ్లం, స్ట్రీమ్ డిలే ఉంది, స్ట్రీమ్ డిలే ఉంది, స్ట్రీమ్ డిలే ఉంది అంటారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, స్ట్రీమ్ డిలే లేదు కాబట్టి మీరు ఎంజాయ్ చేయొచ్చు. కే వెయిటింగ్ స్పామ్ చేయకండి బ్రో, ఎన్నిసార్లు చెప్పేది, ప్రతిసార్లు 100 సార్లు. ఓకే గైస్ మ్యాచ్ స్టార్ట్ చేస్తున్నా, లెట్స్ గో. కమాన్ గైస్ బ్రో, నేను ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేయి బ్రో. అంట ఏం ఛాలెంజ్ ఇచ్చావు బ్రో నువ్వు? బ్రో అది నేను కాదు కదా, నువ్వు కూడా కొట్లు, నువ్వు అంత పెద్ద ఛాలెంజ్ ఇచ్చి కమాన్ గైస్ ఇక్కడ మన వాళ్ళు ఆడుతున్నారు ఫన్ రూమ్. బాబా మజా వస్తుంది గైస్ ఫన్ రూమ్లో, నిజంగానే మజా వస్తుంది. తమ్ముడు పేరు ప్రణవ్, ఒక్కొక్కటి పేరు వెళ్ళి చూడొచ్చు చూడు బ్రో, అది హైలైట్ బ్రో. ఒక్కొక్కడికి రిక్వెస్ట్లు పెట్టచ్చు వెళ్ళి మనం, మహా ఒక్కొక్కడికి రిక్వెస్ట్లు అట్ట పెట్టచ్చు. అదే బాబోయ్ అనే మే 10th నుంచి పెట్టు బ్రో. అంట మే 10th బ్రో, మే నేను చెప్పా చూడు బ్రో డేట్, టోర్నమెంట్ డేట్ మే 20 పైనే ఉంటుంది. ఓకేనా, 20 లోపు అయితే అసలు ఉండదు, మే 20 పైనే ఉంటుంది. 1 మంత్ మొత్తం ప్రాక్టీస్ అవ్వడానికి ఛాన్స్ ఇచ్చా, ఐ మీన్ మా గిల్డ్ మేట్స్ అందరికి. లిమిటెడ్ టోర్నమెంట్ కాబట్టి ప్రస్తుతానికి అదే జరుగుతుంది. సెకండ్ ఛానల్ వీడియో వస్తుంది అనమాట, ఫుల్ డీటెయిల్స్ వీడియో. యూట్యూబర్స్ టోర్నమెంట్ ఆఫ్ కోర్స్, సబ్స్క్రైబ్ టోర్నమెంట్ కానీ, అది సబ్స్క్రైబ్ కూడా ఉంటుంది కానీ యూట్యూబర్స్ టోర్నమెంట్. సబ్స్క్రైబ్ ఒక స్లాట్ అలో ఇస్తా, సబ్సిడీ ఒకే స్క్వాడ్ అలో ఉంటుంది సబ్స్క్రైబర్స్కి, కాబట్టి యూజ్ చేసుకోండి. అది ఎట్లా సెలెక్ట్ చేస్తా సబ్స్క్వాడ్ని అది కూడా చెప్తా. ఓకేనా, కరెక్ట్గా ఏమేమి చేస్తాయా మీ ఫ్రెండ్స్ అది ఇది చెప్తలేండి. షూటింగ్లే పెడదాం, మ్యాక్స్ మ్యాక్స్ షూటింగ్లే ఉంటాయి. బ్రో సీఎస్ టోర్నమెంట్ కొత్త బ్రో, ఎట్లా తెలీదా, ప్రతి ఇయర్ పెడతాం, ఇయర్ స్టార్టింగ్ తీసుకోలేదు. ఉరకలు అయ్యి బాబు ఇటు కూడా వస్తాను బాబు. ఊర్రా వావు, మళ్ళీ దూకుతా, మళ్ళీ బతుకుతా, తెలుసు మళ్ళీ బతుకుతా. పోతే 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 ఎక్కువసేపు ఉండదు బ్రో, నాకు ఒక గన్ను బ్రో, వీళ్ళు దరిద్రం బ్రో, అన్నీ ఒక వెతికి 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 పడతారు బ్రో.
కరెక్ట్ గా నాకు ఒక గన్ దొరికినా చాలు, అది కూడా దొరకదు మన మహా. ఏం చేసేది, డెసర్ట్ ఎక్కలే కదా. ఇట్స్ ఓకే, లక్ ఉంటే ఇక్కడ ఓపెన్ ఉంటుంది. రే తమ్ముడు వదిలేరా బాబు. మీరు ఎవర్రా, ఏం కనబడవు కానీ. అయ్యో జనకి అవుట్ఫిట్ పెట్టలే బ్రో, ఇదే బాధ. అదొకటి పెట్టింటే ఇలా సరే టార్చర్ ఉండేది కదా మనకి. అవును కాయలతో గనులు కొనుక్కోవచ్చుగా మనం. అదే తీయట్లే మనం. బ్రో ఏం స్టక్ అయినది, వాడికి హెడ్ కొట్టి కొట్టించుకోవాలా. అచ్చా దరిద్రం. బ్రో టిప్స్ చెప్పు చాలా గ్రోకి అంట. గన్స్ అండ్ స్టోర్ బ్రో మర్చిపోయా బ్రో నేను అసలు. పెద్ద తలకాయ నొప్పది. బ్యాక్ వచ్చి మళ్ళీ కొత్త రూమ్ గ్రెద్దాం, మళ్ళీ ఆడదాం. పోయేదే ఉంది, తప్పే ఉంది ఆడ. బ్రో ఏమో ఎంత సేపు మైకాన్ చేయడానికి. ఓకే ఎంతసేపు మైకాన్ చేయడానికి, అసలు గంట సేపా? నేను ఎప్పుడో ఆన్ చేసిన. ఓకే ఫోన్ బొక్క ఆన్ చేసినా. ఏదో మాట్లాడుతున్నా. ఓ ఫోన్ రూమ్ పెట్టినారా, డియో పెట్టినా, అది ఆడదా పాస్ కట్టప్పుడు ఆడద్దాం. అందరు వచ్చారా, మనలో వచ్చారా? అందరు వచ్చిన తర్వాత మనం ఏ టోర్నమెంట్ స్టార్ట్ చేద్దాం. అందరా క్యారెక్టర్ స్కిల్ లెవెల్ ఉన్న ఇన్ గేమ్ మిషన్స్ ప్రిసెస్ కరెక్ట్ గా రావాలి బ్రో. మౌలి బ్రో బెండ బ్రేడ్ చెప్ చెప్ బ్రో. బెండ బెండ బెండరా లింకల్ రాజా, లింకల్ లింకల్ రాజా, ఆ లింకల్ రాజా. కోరో స్ట్రీమ్ చూడు, స్ట్రీమ్ చూడు ఒకసారి. చూస్తున్నా ఏమే? నీ గ్రీన్ స్క్రీన్ పెట్టలే. ఆ నిజం పెట్టలే, గ్రీన్ స్క్రీన్ పెట్టలే. ఇది బాగుంది కదా అట్లయితే. అది గ్రీన్ స్క్రీన్ లేకుండా బ్రాడ్కాస్ట్ చూడు, ఇన్వీడియో బ్రాడ్కాస్ట్. ఇది బాగుంది బ్రో, చాలా బాగుంది ఇది. ప్రభు అసలు చెయ్యి ఎంత వస్తుంది తెలుసా, ఇటు కావచ్చు ముందరికి ఎగిరిన. వితౌట్ గ్రీన్ స్క్రీన్ తీసావు బ్రో బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కూడా బ్రో వితౌట్ గ్రీన్ స్క్రీన్. ఇది అన్ని గ్రాఫిక్స్ ఈ నాలుగు పనికి రాలేదే అనుకున్నాను నేను. గ్రాఫిక్స్ గ్రాఫిక్ అట కదా, పనికి వచ్చింది. పర్లేదు పనికి వచ్చింది. అసలు నువ్వు ఏడునో, నీ రిక్వెస్ట్ ఆధార్ ఎందుకు లేదు? తమ్ముడు నా ఆధార్ వస్తే కిక్కోటే. తమ్ముడు చేంజ్ చేసిన బ్రో, చేంజ్ చేసిన తమ్ముడు. ఎవడు వస్తాడో వాడు కిక్కో బ్రో. సారీ ఏమనుకోవద్దు, ఓకే షూర్. నా ఆధార్ వచ్చినప్పుడు బ్యాన్ అయిపోతాడు. రిత్విక్ బ్రో ని ఇన్వైట్ చేయొక్ సారీ. పాస్వర్డ్ చెప్తే జాయిన్ అయిపోయినా. ఓకేనా, 1212 ఇస్ ద పాస్వర్డ్ గైస్. జాయిన్ అయిపోయింది ఫాస్ట్ గా, టపాటపర అయిపోవాలి. పాస్ ఇవ్వబ్బా అంట ఇచ్చే కదా బ్రో. అన్న కూడా టోర్నమెంట్ ఆడతా అంట బ్రో. నేను చెప్తున్నా టోర్నమెంట్ నువ్వు కూడా ఆడొచ్చు బ్రో. ఏజీ 18 బ్రో, నువ్వు కూడా ఇప్పుడు గిల్లీ లెక్కలేవు, నువ్వు మెయింటెనెన్స్లో ఉన్నావు. ప్రాక్టీస్ చేయి బ్రో, ఓకేనా? నువ్వు డైలీ ప్రాక్టీస్ చేయి. నువ్వు డిస్కోలో కూర్చున్నావు కానీ ఏం చేయట్లేడు, సైలెంట్గా కూర్చుంటున్నావు. అసలు మాతో ఆడుతున్నావు ఆడట్లేదా ఏం తెలీదు. అందరు రూమ్స్ ఆడుతున్నప్పుడు బ్రో నేను కూడా వస్తాను చెప్పి నువ్వు కూడా లోపల జాయిన్ అవ్వచ్చు. ఆడి నువ్వు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎట్లా బ్రో, 1 మంత్ టైం ఉంది బ్రో, బాగా బలంగా ప్రాక్టీస్ చేయొచ్చు. చేయాలని చెప్పి ఉండాలి అంతే. అన్న నీకు మియా ఖలీఫా తెలుసా? ఎవరది ఎవరది తెలుసు, నీకు తెలుసా? అందగత్తికి ఏంటి మాట్లాడుతున్నారు అంటున్నారు బ్రో పాసివ్ బ్రో అంటే అప్పుడు నీకు ఓకే బ్రో మెసేజ్ కి రిప్లై ఇయ్యు. ఇస్తున్నా కదా రిప్లై. ఆయన నీ గేమ్ లోకి వచ్చా, రిక్వెస్ట్ అక్సెప్ట్ చేయనా ప్లీజ్ అన్న.
వీళ్ళు స్ట్రీమ్స్ ఎప్పుడు ఎక్కువ అయిపోయినాయి బ్రో. పాఠాలు చెప్పాలా కరెక్ట్ గా గన్ను చేతిలో దొరికితే లెసన్ లో లెసన్లు బ్రో. నైనా దించరా నాయన బ్రో, అడి ఎక్కడ బాక్స్ అని చెప్పి దించుతానో తెలుసుకోవచ్చా? ఎక్కడ ఎన్ని బాక్స్లు ఉంటాయి? ఎక్కడ బ్రో బాక్స్ అని చెప్పి పైన మ్యాప్లో ఏమన్నా చూపిస్తుందా? మళ్ళా బ్రో 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 బ్రో, వాడు కూడా ఏరుకున్నాడు బ్రో. నువ్వు ఎక్కడ దొరికాను ప్రసక్తి బ్రో నాయన? వాడు కూడా చెక్ చేస్తాడు. అయిపోయింది ఇంకా, ఇంకా అయిపోయింది, చెక్ చేస్తారు ఈరోజు నీకు అయిపోయింది. కోబ్రా బ్రో చెక్ చేస్తారు, చెక్ చేశారా? ఉరుకురా 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 మామ్స్ ఉరుకురా, కమాన్ రన్నింగ్ రేస్ హ్యాపెనింగ్ ఉరికింగ్ బ్రో 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 బ్రో. నా దరిద్రం తగిలే వీడియో బ్రో నాయన బ్రో. కోబ్రా బ్రో దించినోడు నువ్వు, గ్రేట్ బ్రో. నీ వాయిస్ నువ్వు మైక్ నోట్లో పెట్టుకో కాస్త. మ్యాప్ చూడు బ్రో ఫస్ట్, మ్యాప్ ఎట్ నుంచి వెళ్ళిందో ఎక్కడి నుంచి వెళ్తే ఉంది, వెళ్ళిన చుట్టే బాక్స్ లో ఉన్నాయి. ఒక డోర్ అవుట్ పెట్టలేదు, ఏమీ పెట్టలేదు బ్రో. ఏమైనా బ్రో కొద్దిసేపు బయటికి రాక, వాళ్ళు బయట చేస్తాను లోపలికి వెళ్ళిపో, వాళ్ళు బయట చేస్తాను. చావండి నేను ఇక్కడే ఉంటే అందరు మీటప్ ఇక్కడే వేస్తారు, అందరు ఒక్కొక్కరిని కొట్టుకొని 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 చావండి. రెండో చూస్తుంది అందరు, అందరు ఇక్కడ రండి, అందరు ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ రండి, వాళ్ళు వాళ్ళు కొట్టుకొని తెచ్చుకోండి, కొట్టుకొని కొట్టుకొని చేస్తారు ఒక్కొక్కడు. అదే లేదు లేదు, బ్రేక్ అయ్యేలాగుంటే వేద్దాం. ఉమ్మడి ఏదైతే వేసేస్తాడు, సౌండ్లు వస్తాయి డ్రోన్ సౌండ్లు వస్తాయి. ఏటి ఏటి సౌండ్ వస్తాయి బ్రో బ్రో బ్రో, డ్రోన్ బ్రో. ఓ బ్రో బ్రో వాడు డ్రోన్ లోపల పంపించిండు. రే రండి రా నాయన, అందరు ఇటు రండి. వేస్తున్నాడు వేస్తున్నాడు వాళ్ళు. సైకో కాదు బ్రో, వీళ్ళు ఎక్కడ సైకో కాదు బ్రో. వాళ్ళు బ్రేక్ చేయలేదు, పారిపో డైరెక్ట్. కొట్టుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళు కొట్టుకుంటారు. బయట చూడు వాళ్ళని చూడు ఏంటండి. బ్రో వీళ్ళు స్ట్రీమ్ సైపులు బ్రో, వీళ్ళు దరిద్రం తెలుసా? స్ట్రీమ్ సైపులు చేస్తే బ్యాక్ రా స్ట్రీమ్ సైప్ చేస్తే దరిద్రం కొంత మండిపోతుంది. ఫ్లైట్ సరిగ్గా వెళ్ళలేదు కానీ నువ్వు దిగిందా తప్పు? ఫ్లైట్ సరిగ్గా వెళ్ళలేదు. నువ్వు ఫ్లైట్ నిన్ను కా బ్రో, నువ్వు నా గనక వచ్చింటే కరెక్ట్ గా దించేటోను తెలుసా? నువ్వు బ్రో ఫ్లైట్ కరెక్ట్ గా దీనిపైన చెల్లింది, దీనిపైన దాని పేరు ఎట్రా మార్చా? అయితే మార్చ్ కదా, అది అబ్జర్వేటరీ పక్కనే షిప్ స్ట్రీట్ వెళ్ళింది పైకి, అర్థమైందా? అబ్జర్వేటరీ పక్కనే పోతుంది బ్రో కరెక్ట్ బ్రో. అక్కడి నుంచి నువ్వు మిల్లుకి పోవచ్చు తెలుసా? ఫ్లైట్ ఫ్లైట్ రాగానే నువ్వు దిగుతే మిల్లు దాకా వెళ్తావు, మిల్లు పక్కనే బాక్స్ లో ఉన్నాయి, వెళ్ళాలంతే. వీళ్ళు స్ట్రీమ్ సెంబుల్ చేస్తా బ్రో, గెలవకుండా అసలు మెంటల్ దొబ్బేస్తాను బ్రో. నాకు ఒక్కొక్క నెట్ట కొట్టాలంటే దొరికిందా? దా దా చూసుకుందా, దా 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 స్క్రీన్ షాప్ చేయాలి, దాన్ని కొట్టు కొట్టాలి, పిలిచి పిలిచి కొట్టాలా? దా ఉందా బ్రో గెలిమే చందా ఇన్వైట్ చేస్తా. వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఒక్కొక్కడు క్లాస్ కూడా ఆడుతున్నారా? బ్రో డ్యూటీలో ఉన్నా బ్రో అంట డిఎఫ్జి అలోన్ ఎఫ్ఎఫ్. ఓకే ఓకే పర్లే పర్లే బ్రో, ఏం కాదు బ్రో నువ్వు చిల్లవు, ఏం కాదు. చెప్పు బ్రో బిఆర్ రీసెట్ ఎలా పెట్టావు?
బీఆర్ఓ డిసైడ్ అలా పెట్టారా? ఇక్కడ మూడ్స్ ఉంటాయి బ్రో, అదే మోడ్స్ ఉంటాయి, మూడ్స్ ప్రిసెట్ మోడ్స్ దగ్గరికి వెళ్ళి క్లాసిక్ పిస్టల్స్ గ్రనేడ్ ఉంటాయి, అక్కడ పిస్టల్స్ సెలెక్ట్ చేసుకుంటే పిస్టల్స్ మాత్రమే వస్తాయి, వేరే గన్ దొరుకుతాయి షాప్లు. లేవు లేపేసాడు అనుకుంటా, దాని వల్ల మొత్తం ఫ్రీ ఫైర్ చేసాడు దొరికేసానని, అది మ్యాటర్. గైస్ పాస్వర్డ్ వచ్చేసరికి ఒకటి, ఎవడైతే స్ట్రీమ్ సైప్ చేసాడో వాడు రాడనమాట. లాస్ట్ టైం ఎవరు స్ట్రీమ్ సైప్ చేసాడో బాగా గుర్తుంది, వాళ్ళని ఈరోజు కిక్ అవుట్ చేయబోతున్నాం. లేదులే మాకు రివెంజ్లు కావాలి, మేము కిక్ అవుట్ చేయం. స్టార్ట్ చేసిరా బ్రో, కౌరవ్ బ్రో ఫ్లైట్ రాగానే కరెక్ట్ గా దిగే ప్లేస్ చూసుకుందాం. ఏమి ఎగ్జాక్ట్ దిగే ప్లేస్ చూసుకుని ఆ ప్లేస్ లో దిగుతాం. గై సాయి బ్రో, బ్రో నాడే తీసుకోవాలి మైక్ లో రావట్లేదు అంటారే, నువ్వు ఈట్రా, నువ్వు ఇంట్లో రా, అప్పుడు నుంచి పిలిస్తే మైక్ ఆఫ్ చేసుకొని కింద, మైక్ ఆఫ్ చేసుకొని కింద కూర్చొని గేమ్ ఆడుకుంటా. ప్రాక్టీస్ మ్యాటర్ చేయట్లేదా? ప్రాక్టీస్ లు ఏమి యూజ్ అవుతా ప్రాక్టీస్ చేసిన బ్రో? అవ్వదురా మ్యాచ్, పాస్వర్డ్ ఇచ్చేసిన ఈ మ్యాచ్ ఏమైన తర్వాత తిరగట తెలియ. ఒక పని చేయి ప్లేయర్, అందరిని గ్యాదర్ చేయను, అందరు రమ్మని చెప్పు ఒకసారి డిస్కౌంట్. ఎందుకు రారు పిలుసు, ఎందుకు రారు పిలు తుఫాన్, ఏ తుఫాన్ రమన్ తుఫాన్, అందరు అందరు రమన్ తుఫాన్. లిమిటెడ్ స్టార్ట్ అవుతుంది ట్రయాంగిల్ టోర్నమెంట్. ఈసారి ఏముండవు, ఏముండవు రూల్స్ ఉంటాయి బ్రో, కరెక్ట్ గా రూల్ మెయింటైన్ చేసి కొడితే అయిపోతుంది. ఈసారి ఈసారి నాలుగు టీంలు వస్తాయి బ్రో ఫైనల్స్, ఏమి ఉండవు. కానీ కప్పు మేమే గెలిచినాం. ఈసారి లీలేడే, అదే ప్రాబ్లం. ఈసారి తమ్ములు చేయమంటా, అదే కావాలి మనకు కూడా. బ్రో నీకు పీసీ స్లో ఉంది కదా కోబ్రా బ్రో, నిజం చెప్పు, నీ పీసీ స్లో కదా? అప్పుడే అనుకున్నాను దొంగ పీసీ అది. దొంగ ఫ్లవర్ పీసీ అది, అర్థమైపోయింది నాకు దొంగ ఫ్లవర్ పీసీ అది. అరే నువ్వు మాట్లాడక అసలు, నీది పీసీని కాదు, నీ అసలు నీది నీది అసలు కొన్ని కొన్ని కాంపిటీషన్ కన్నా పేరు చెప్పుకోవచ్చు రా బాబు, అసలు నీది అసలు దేనికి లేకలేదు అది. తమ్ముడు ఏముండవు నాన్న, నువ్వు ఎవడైనా సరే కౌరవ్ రేడునా బ్రో? ఇలేను బ్రో, దారుణం బ్రో, ఈ వచ్చేది బ్రో ఆల్రెడీ అయిపోయినా. ఆడు చూడు, బయట చూడు, లైవ్ లో ఉన్నప్పుడు వాడు ఎవడు వచ్చినా లాగేస్తా బ్రో, డౌటే లేదు. ఒక్కొక్కడిగా లాగేతా, ఒక్కొక్కడిగా రమ్మని అందరినీ కొడతా లోపలికి. ఏంటి గుంపుకి వస్తే ఎవడు ఎక్కడ కొడతాడో తెలీదు, నువ్వు కొడతావా? నువ్వు ఎటు కొడితే వాడు నిన్ను కొడతాడు ఇంకోడు. ట్రై చేస్తాను బ్రో, నేను అదే ట్రై చేస్తాను. అర్థమైంది అర్థమైంది బ్రో, వాళ్ళు నాకోసం వెయిట్ చేస్తాం బ్రో బయట, నీకు అర్థమైందా? బయట దారుణంగా వెయిట్ చేస్తాను, బయట దారుణంగా వెయిట్ చేస్తాను, అర్థమైందా? నాకు అర్థమైంది. వీళ్ళు చూడు కాల్ కింద కూడా వస్తాను, చూడు చూడు కాలుకి పడలే నీకు. అదేలే టెన్త్ కింద నుంచి పడుతుంది,
పడుతుందా? అది దగ్గరకు ఉంటుంది, సైడ్ ఉంటే అది మీద మధ్యలో ఆడు చూడు బ్రో. అందరు స్ట్రీమ్ సెట్ చేయండి, దమ్ముంటే రండి చూద్దాం. దాన్ని కొట్టకండి, అందరు బయట ఉన్న వాళ్ళు అందరు కొట్టేయండి. అద్ది అద్ది చూసా కొట్టేసుకుంటాను. గోబ్రా బ్రో ఏమంటారు ముద్రా బాబు, అసలు ఎప్పుడు ఎప్పుడు గ్లిచ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు పగులుతుందో తెలియదు. వరదర్ మ్యాగ్ ఉంది, వరదర్ మ్యాగ్ ఉంది, వరదర్ మ్యాగ్ ఉంది. దాని బదులు ఎంపీ డబుల్ సిక్స్ తీసుకుంటా బయట ఉన్నారు, అలా ఫైట్ చేయని 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 ఒక్కొక్కడికి ఎవడన్నా మరి అంత దోలేకపోయితే లోపలికి రావచ్చు. ఇంటర్ చేసేస్తారు ఎక్కువ సేపు ఉంటే తెలుపు తెలుపు టైం చూసి వెళ్ళిపోవాలంటే వాడు ఫైట్ చేస్తున్నాడు చూడు. వెనకాల నుంచి పడుతున్నాడు ప్యాక్ అయితే తమ్ము ట్రై చేస్తాడు. అదే కదా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. రైట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్కి వెళ్ళిపో. ఓ ఇక్కడ ఉన్నావు నువ్వు, నేను భీమ శక్తిలో ఉన్నావు అనుకున్నా కదా మన దేవుడు. అరే అక్కడ నిజం మైండ్ పని చేయలేదురా, ఎంత సైలెంట్ గా వెళ్ళిపోయినా తెలుసా? ఆ టెంట్ ఇంకెక్కడ ఉంటది రా, అది అలాంటి టెంట్ భీమశక్తి పైన. నేను అక్కడ అనుకుంటున్నా ఇందక నుండి చక్కంది. మామూలు డిలే కాదనుకుంటా, ఇట్ ఇస్ స్ట్రీమ్ డిలేనా? స్ట్రీమ్ డిలే లేదు అల్ట్రా లో లేటెన్సీ పెట్టా బ్రో. ఎనిమి బ్రో నైనా గన్ అంటావు వాడు స్ట్రీమ్స్ అయిపోయాడు బ్రో. డాడా గన్ను చూడు కోబ్రా బ్రో, పట్టు 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 అన్ని పట్టు. ఏమేమి కావాలో చేయని వాళ్ళేరా తెలుసు, వాళ్ళు చేస్తారు తమ్ముళ్ళు. అయిపోయాడు అయిపోయి అయిపోయి వీడి అయిపోయి వీడి అయిపోయి వీడి అయిపోయి దా తమ్ముడు దా. ఎంత కొట్టాడు కష్టడు ఎరా అర్థం కాలే మళ్ళీ చెప్పరా. నువ్వు స్ట్రైట్ వెళ్ళిపోతున్నావు జాలీ కొట్టేశాడు స్ట్రైట్ గా స్ట్రైట్ గా. నేను వాడు తగులుతాడు పైన బ్రో. అడాడు వేపించేస్తాడు బాబు దూరం లాంగ్ లో నీ దగ్గర నిజానికి నాదర్ లేదు వెళ్తూ నేను చూస్తాంటే ఆయన లేదు అంటాడు. అవును లోడ్ అవుట్ పెట్టలే మనం పెట్టలే బ్రో. మీరు కీస్ మార్చారు కదా కీబోర్డ్ నాది, అదే మీరు పాతగా పెట్టారా లేదంటే అదే అదే విధంగా పెట్టారా అంటే? లేదురా నేను కీస్ మార్చి పెట్టా, రెండు మూడు కీస్ ఏమో డిఫాల్ట్గా. మీరు అట్లా పెట్టకుండా ఒరిజినల్ కీబోర్డ్ ఎట్లా ఉంటుందో అట్లా పెడదాం మీరు కాబట్టి. రే మొత్తం క్లీన్ రా ఏ టు జెడ్ అనుకో. అదే మ్యాటర్
అవును ప్లక్కర్ ఇచ్చాడా? ఏంటి మొదటి రోడ్డు చేసిన ఎక్కలేమనుకోండి. అయ్యో బ్రో పడదాం అనుకున్నా బ్రో అన్ని అయిపోయాడు అయిపోయిలే అది చెక్ చేస్తారు ఈరోజు నీకు తమ్ముడు చెక్ చేస్తాం. యూట్రా బాబు లైఫ్ లిటిల్ వెళ్ళిపోతాను ఒక్కొక్కడివి వాడికి ఊడుకో భలే గ్లిచ్ వచ్చింది అయితే ఒప్పుకోవచ్చు. తెలుసు అర్థమైంది వాడు వాడికి కూడా పర్లేదు చూడు పడింది కానీ తప్పించుకో నాకు అది రీలోడ్ చేసి రీలోడ్ చేసి పెద్ద దోలు అలవాటు అది మనకి హెడ్లే కావాలి కదా అందుకే ఎట్లు పడిపోతే అసలు మానేసుకుంటాం కదంటే. ఆహా ఇడోడ పీస్ ఉంది రద్దు లేదు డబుల్ వెక్టర్ అంటాల్స్ కూడా అక్కడ దొరుకుతావు తమ్ముడు నీకు చూస్తలే చెక్ చేస్తాం అనుకో అయిపోయింది ఆల్రెడీ. నీ ఈయనకి ఇవేంపి దొరికింది బాగా ఆడేసుకుంటాడు ఒక్కొక్కడు బయటరా తమ్ముడు వాడోడ లాంగ్ రన్స్ వాడ సాహసాలు చూపిస్తాను. ఏ రతం ఏం ఏం చేసేది చెప్పు ఏం పెడతారు ఏం కానీ నేటి అట్లీస్ట్ మంచిగా దొరికింది. ఈసారి బూయా మందే బ్రో ఈ బూయా వస్తే తప్పని సై చేస్తాను ఇది సారీ బ్రో అంట బ్రో అదే ఇది లేవు నీకు రేవు అవుతుందా అవుతుంది ఏమైంది వాడెళ్ళి మనం ఏమేమి కావాలో మొత్తం కొనుక్కునేయాలి సరుకులు. ఫస్ట్ సరుకులు కొనాలి మనం సరుకులు తక్కువ అయిపోయినాయి మన దగ్గర ఈలింగ్ సరుకులు లేవు అనమాట బ్రో మేము ఆడచ్చా బ్రో ఇది సబ్స్క్రైబర్స్కే కదా పెట్టింది రూమ్ని చెప్పరా నెక్స్ట్ మళ్ళా స్టార్ట్ లిమిటెడ్ ఎంత చెప్పడుతుంది అందరు రావడానికి గైస్ లైక్ కొట్టా మంచి ఫోర్ ప్రెజర్ కూడా లైక్ కొట్టండి గైస్ ఓకేనా కంప్లీట్ 1000 లైక్స్ ఇన్ ద చాట్ ఫాస్ట్ ఫాస్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. ప్లేయర్ అంటే దేవుడేరు ప్లేయర్ మూడు స్క్వాడ్ లు ఉన్నాయి ప్లేయర్ 3 స్క్వాడ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రస్తుతానికి 3 స్క్వాడ్స్ ఉన్నాయి అదో మీరు నలుగురు మేము నలుగురం పైన నలుగురు ప్లస్ ఇంకా ఇద్దరు మిగులుతారు. డు తమ్ముడు బాలాజీ తమ్ముడు బాలాజీ హూ ఆర్ యూ దించాలి ఈ గేమ్లో దించడం తప్పితే ఏముండదు అది మాత్రం బాధ్యమైంది. Hee 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 hee.
ఏయ్ వాడు ఏంటి ఇది కొని వేసుకుంటాడు, టర్రెట్ కొంటాడు. నేనున్నా గాబరాకు మీ ఆట చాటలు. ఇప్పుడు థ్యాంక్ యూ అని అంటే మేము ఆడొచ్చా, అందరూ ఆడొచ్చు. నెక్స్ట్ గేమ్ కూడా పెడతా కాదంటే అందరు కలిసి ఆడదాం. ఓకే రెడీ ఉన్నాను గేస్. బ్రిక్ ఏదో మెసేజ్ పెట్టాడు మామూలుగా. అది గైస్ ఇది యాక్చువల్ మ్యాచ్ కాదు. ఓకేనా, 1000 లైక్స్ కంప్లీట్ చేసేయండి. దీని తర్వాత ట్రయాంగిల్ టోర్నమెంట్ ఉంటుంది. ఎట్లంటే గిల్ మ్యాచ్ అందరు కలిసి 4-4 టీమ్స్గా డివైడ్ అయ్యి. ఓకేనా, సో చాలా ఉంటాయి. దారుణం బ్రో, నైనా దించేస్తాను దారుణంగా. అసలు వాళ్ళకి హెడ్లు గిట్లు సంబంధాలే లేవు బ్రో ఒక్కొక్కడికి. బ్రో ఒకటి పైన ఆడతాను బ్రో, వన్ సపరేట్ పైన బ్రో పైన 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 జాడతా. కోర బ్రో మిడికిట్లు పైన మిడికిట్లు. హలో హలో డన్ బ్రో. కిట్ 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 డన్ బ్రో. 4 స్క్వాడ్స్ వచ్చేసినాయి. సరే వచ్చేసినాయి బ్రో. వాళ్ళిద్దరు సోలో సోలో మొగ్గ మొగ్గల్లోకి వచ్చినాయి. మొగ్గలు నేను కొడతా బ్రో. అయింది నేను కొడతా, నేను చూసుకుంటాకు. నువ్వు కలెక్ట్ అయింది తమ్ముడు మావాడు మనకులు పోడు తమ్ముడు. తమ్ముడు తెరలే రా బాబు, రారా బాబు నువ్వేతో. అవును బ్రో, కెలుకు బ్రో, అన్ని కెలుకు 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 బ్రో. అరే రారా మ్యాచ్ ఆడాలి లైవ్ లో ఇప్పుడు. పిలిచావా అంట, ఎందుకు పిలుస్తారా నిన్నే? ఒక మ్యాచ్ చెప్పరా పిలిస్తే? సో ఎంజాయ్ చేద్దాం. ఆడొచ్చు బ్రో, నేను కూడా ఆడొచ్చా. నువ్వు కూడా ఆడొచ్చు బ్రో, నువ్వు కూడా పీసీ ప్లేయర్ అని చెప్పు చాలా అందరితో. ఇప్పుడు అందరు వస్తే కదా ఆడేయచ్చు అనమాట. ఎంతమంది డిస్కౌంట్ ఉన్నారు? ఓకే బ్రో, మౌలి బ్రో, బెండ బ్రో పిలు. అవును 50 ఉందిగా. 50 ఓకేనా? అదే బ్రో ఫస్ట్ మ్యాచ్. బ్రో ఫస్ట్ మ్యాచ్ నేను పెయిడ్ మ్యాచ్ ఆడింది. అదే డబ్బేటప్పుడు వచ్చాడు ఉంచుతున్నా. అది కొట్టలే బ్రో. అది ఇంకో ఆ పవన్ గడ్ ఉన్నాడు కదా, ఆడిని పట్టుకుపోయింది మ్యాచ్. అది ఆడు దేశ 100 రూపీస్ 50 50. బ్రో బ్రో దా దా సోలో వచ్చాను. అన్న నువ్వు నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్. ఒక ఛాన్స్ ఇవ్వు బ్రో, సబ్స్ కోసం ఏమైనా చేసానా బ్రో? ఒక ఛాన్స్ ఇవ్వు, గిల్ ట్రైల్స్ ఆడతా. ఆడదాం 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 బ్రో. ఓకేనా? ఫర్ షూర్ బ్రో, నేను గిల్ ట్రైల్స్ ఇస్తా. ఓకేనా? నేను ఇప్పుడు చెప్పినది గిల్ ట్రైల్స్ కాదు కదా. గిల్ ట్రైల్స్ అయితే తమ్నెల్ కూడా చేయదు. తమ్నెల్ ధర లేదు కాబట్టి ఆ తమ్నెల్ పెట్టాల్సి వచ్చాను. లేదంటున్నా బ్రో, ఇంకోటి ఇంకోటి కావాలి బ్రో, ఇంకొకటి కావాలి. బెండర్ బెండర్ చెయ్యి, బెండర్ తో కిదరే అన్నా. మేము ఉన్నా, నువ్వు ఉన్నావు నైనా, ఉన్నావు. బ్రో సరే సరే, అరే ఒకసారి ఆగరా, నేను నోట్ పడి ఓపెన్ చేస్తా. ఓకే సరే బ్రో. కోబ్రా బ్రో ఉన్నావా?
హలో బ్రా, బ్రో ఒక్క నిమిషం బ్రో, చిల్లు బ్రో, ఇక్కడ డిస్కౌంట్ అందరూ ఆడతారు. లీ లేడు, లీ పిలిచేయాలి కానీ లీ లేడు. లీ ఎక్కడ? లీ బయట ఉన్నాడంట. హలో 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 మా ఈ రక్ బొంగ సాగుడేస్తున్నాడు. ఓకే గైస్, ఇది 4 మెంబర్స్ డివైడ్ అయ్యాము. ఓకేనా, ఇప్పుడు 4 మెంబర్స్ ఏం చేస్తారు అంటే టీమ్ డివైడ్ చేసుకుంటారు. అది ఎట్లా అంటే చెప్తా చూడండి. బ్రో స్క్రీన్ షేర్ చూడండి. కోబ్రా బ్రో ఏం చేస్తున్నాడు? నాలుగు టీంలే ఉంది ఉంది. ఇంకొకటి కావాలి బ్రో, బెండ బ్రో అయిపోయింది. అన్నీ నాలుగు సెట్ అయిపోయింది. బెండ బ్రో ఒక్కడ వస్తే చాలు. ఉన్నారు ఇంకా, ఇంకొకటి కాదంతే మనకి, ఇంకో ఇంకా ఒకటి కాదంతే బ్రో. ఏ 3v3? ఒక్కొక్క టీమ్ లో నలుగురు వస్తారు. ఎట్టి మన ఎవరు మంది బ్రో? నీకు అట్లా కనబడుతున్నా, కరెక్ట్గా కౌంట్ చేసి చెప్తా చూడు. 4-4 ఎంత బ్రో? ఫటాన్ చెప్పు, 4-4 ఎంత చెప్పు, ఫటాన్ చెప్పు. 16 మంది లేరా డిస్కౌంట్ లో చూడు. ఇంగ్లీష్ 16 అన్నావు అంటే 16. ఎవరు ఫస్ట్ తీసుకోవాలి? ఫస్ట్ 1-20 కౌంట్ చేయి. అది నంబర్స్ కౌంట్ లేదు. ఇంకా బ్రో ఇది కాదు బ్రో, బెండ బ్రో ఇంకా రాలా. బెండ బ్రో బ్రోస్ ఇంకో రాలా. 60 మెంబర్స్ లేరా? సరే సరే సరేలే కోబ్రా బ్రో, దా నంబర్ జలక్ చేసి వచ్చాను. మా వాటర్ వాటర్ కోల్డ్ వాటర్ మీ చేయండి ఒకసారి. ఏమన్నాడు? చదువుకుంటున్నాడు కదా. ఏంటి చదువుకుంటున్నాడా? మంచి పనులు ఎప్పటి నుంచి బ్రో? మంచి పనులు ఎప్పటి నుంచి చేస్తాడు బెండ బ్రో? చిన్నప్పటి నుండి ఫోన్ చేస్తా అంటే ఫోన్ కలవట్లేదు. ఏంటి సరే సరే నువ్వే 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 టైం. సరే గైస్ చలో కమాన్ గైస్. గైస్ ఇప్పుడు చాలా సింపుల్, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. నంబర్ జనరేటర్ కొడతాం, నాలుగు టీములు కాబట్టి మనం ఎంత పెట్టుకోవచ్చు అంటే 20 దాకా పెట్టుకోవచ్చు. కోబ్రా బ్రో సెలెక్ట్ 1-5, 5-10, 10-15, 15-20. 5-10. ఓకే 10-15. బ్రిక్ అది అదే, ఇది ఇంకా నెక్స్ట్ 8 ఉంటుంది. అదే 8 చెప్పరా కరెక్ట్ గా. ఇంకా 2 ఉంది, 1-5 ఉంది, 5-10 ఉంది. నాకు తెలియదు అన్న, అంటే 5-10 నీదా? ఓకే 5-10. ఇంకా 10-15 ఉంది, 1-5 ఉంది. 1-5 ఎట్లా కొబ్బరి బ్రో తీసుకోండి అంటగా? రే ఆయన తీసుకుంది 5-10 రా. 1-5 నాది, 1-5 నాది. నీది 1-5. ప్లేయర్ ఏముంది లాస్ట్ ఓట ఉంది బ్రో. చాలా సింపుల్, క్లియర్ క్లియర్. అరే నేను మీకు ఎట్లా చెప్పింది నేను చెప్తా చూడరా. బ్రిక్ ఎన్ పడుతున్నప్పుడు ఇంకా ఇది ఎట్లా అంటే, ఒక నిమిషం, 1-2-3-4-5-6-7-8-9-10-11-12-13 అర్థమైంది ఆ బ్రిక్ చూడు. ఇక చూడు ఈ విధంగా ఉంది, 1-20 నెంబర్ ఉందా ఇప్పుడు మంది? ఏమే నువ్వు ఈ 4 లో ఏదో ఒక స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలా. కాబట్టి ఏ స్లాట్ లో నీది ఏ నెంబర్ పడితే అప్పుడు నువ్వు నువ్వు ఫస్ట్ రోజు గెలిచినట్టు అట్లా. ఇప్పుడు చెప్పు, నువ్వే సెలెక్ట్ చేస్తే చెప్పు. 1-5 నువ్వా? ఓకే నువ్వు 1-5, నాది 11-15. కోబ్రా బ్రో నీది 6-10. నీదిరా ఇదిగా 20. ఓకే జిగ్ 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 నాగార్జున తమ్ముడు
ప్లేయర్ అవునండి. మళ్ళీ మళ్ళీ లైన్ గా ఫస్ట్ మళ్ళీ లైన్ లైన్ వేసేయాలి. సాయి రామ్ మనమే ఓకే. కోబ్రా కోబ్రా అనేది లేదు బ్రిక్. సరే అయిపోయింది. సరే ఇప్పుడు ఫస్ట్ నాది ఇక్కడ ప్లేయర్ ఫస్ట్ నాగార్జున. చెప్పరా ప్లేయర్ వినయ్ ప్లేయర్ చెప్పు. ఒక్క నిమిషం ప్లేయర్ ప్లేయర్ సెలెక్ట్ చేయి. ఎవరు అదేటి నేను సెకండ్ కదా తమ్ముడు. అన్నా నేను సెకండ్ పన్నేస్తా తమ్ముడు. బ్రో సెలెక్టర్ ప్లీజ్. బెండ బ్రో వచ్చాడు ఇంకా రాలేదు. లీ వచ్చాడు. లీ ఆడతావా? లీ బయట ఉన్నా అన్నాడు. హలో లీ. గైస్ లైక్ కొట్టే మర్చిపోతే జస్ట్ గో కంప్లీట్ వన్ కెలిక్స్ ఇన్ ద చాట్. అయినా నీ ఫ్రెండ్ ధనుజీని పిలువు బ్రో. ఫ్రెండ్ ధనుజీని పిలువు. లేదు బ్రో తను లేడు అక్కడ. తనకి తెలుసు బిజీగా ఉంటాడు. లైవ్ లో కళ్యాణ్ అని చెప్పు బ్రో. అంట కళ్యాణ్ బ్రో హాయ్ వెల్కమ్. నేను కూడా ఆడతా. ఆడొచ్చు బ్రో. ఏ చేయటం ఆడొచ్చు. నేను కూడా కౌంట్ చేశాను. లీ ఆడతావా? వచ్చావు కదా పీసీలో వచ్చావు కదా ఇంటికి. సరే 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 గుడ్ 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 అరే నువ్వు సెలెక్ట్ చేయరా ఎవర్రా డిస్కౌంట్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోగాలంటే ఫస్ట్ ఇప్పుడు చెప్పు. చెప్పు చెప్పు. ఓకే మౌలి బ్రో ప్లేయర్ ఓకే. ఇట్ ఇస్ వెరీ కన్సిస్టబుల్ థింగ్స్ వి హావ్ టు టేక్ గో ఆన్ గుడ్. ఓహో తమ్ముడు బలంగా రాగండి. ఎవరు పాడుతున్నారు ఈ మధ్య? మార్నింగ్ నుంచి చూడు ప్రాక్టీస్ చేస్తున్నారు బ్రో. ప్రేమ్చంద్ర ప్రేమ నువ్వు ఆడినావు ప్రే మార్నింగ్ నుంచి? నాతో అయితే 2-4-4 ఆడాడు. అన్ని బ్రో ఒక్క నిమిషం బ్రో. ఏజీ 18 బ్రో. నేను పైన కిందకి లాగతా ఇప్పుడు మాట్లాడు. ఒకసారి మాట్లాడు బ్రో. బ్రో డిస్కనెక్ట్ కొడతా మళ్ళీ జాయిన్ అవ్వు. హలో 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 ఓకే సరే రే నేను తీసుకుంటున్నా లక్కీ రూల్స్. బ్రో ఇంకొకసారి లక్కీ బ్రో నీకు లిమిటెడ్ ప్రాక్టీస్ ఉందిగా బ్రో. మైక్ ఆన్ సరే సరే లక్కీ ఇప్పుడు వస్తాను. సరే బ్రిక్ చెప్పు. సరే ప్లేయర్ ఏజీ 18 బ్రో. సౌండ్ వస్తుంది మైక్ ఆఫ్ చేసుకో. ఏజీ 18 బ్రో వినబడుతుందా? అరే ఒకటే మాట్లాడాలి చెప్పు
గేమ్ ఆన్లైన్ రండి, వాళ్ళు మాట్లాడుకుంటారు. సరే సరే నువ్వు చెప్పరా. బ్రో నన్ను మ్యూట్ చేశారంట. ఆగా ఒకసారి ఒకసారి. ఏజీ 18 బ్రో. హలో బ్రో, వినబడుతున్నా? హలో బ్రో, నువ్వు మైక్ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఐ మీన్ నువ్వు అక్కడ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు డిస్కోలో మైక్ ఆఫ్ చేసుకో, అర్థమైందా? నీకు అందుకే మ్యూట్ పడింది. సరే ప్లేయర్ వినే సెలెక్ట్ చేయ. బ్లాకా? బ్లాక్ 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 మైక్ ఆన్ బ్రో. బ్లాక్ బ్రో, బ్లాక్ బ్రో, బ్లాక్ బ్రో మైక్ ఆన్. లైట్ చేసుకోవాలి. ఆన్ చేసాడు, ఆన్ చేసాడు, ఆన్ చేసాడు, ఆన్ చేసాడు. ధను బ్రో నేను ఆడట్లేదు. సరే అట్లయితే ఇంకా తక్కువ పడతారు కదా? తక్కువ పడతారు, మరి చూద్దాం. అది తక్కువ పడతారు, ఇంకా చాలా మంది యాడ్ అయినారు కదా, ముగ్గురు వచ్చినారు ఇప్పుడు. అరే నువ్వు ఒకరికి ఇంత చేస్తాను రుత్విక్ మైక్ ఆన్ చే. హలో ఆడతావు కదా? యువరాజ్ ఆల్రెడీ తీసుకున్నారు. ఎవరు యువరాజ్ తీసుకోలేదా? యువరాజ్ లాగెత్తారు యువరాజ్. అయ్యో ఇక్కడ మాట్లాడలేదే. సరే కోవరా బ్రో, లాస్ట్ ఒక టీం సరే. నేను మూడు పీసీ ప్లేయర్ పెట్టుకుని ఏం చేస్తాను, అర్థం కావట్లేదు నాకు. ముగా జెల్లీఫిష్ ఆన్ డ్యూటీ. అది కాదు. హలో ఏజీ బ్రో, ఆడతావా? అయిపోయింది, అయిపోయింది, అందరు అయిపోయింది. గ్రేట్. సో సింపుల్, దీంతో పీస్ ఎంతమంది అని చెప్పి డివైడ్ చేయబోతున్నాం. తమ్ముడు బీసింగ్, బీసింగ్ సరేలే, మేమేం పెట్టుకుంటాం ఊరికే. నీకేం నీకేం బాధ, పోయేది ఉన్నా బాధ ఏమైనా ఉందా? నీకేమైనా బాధ ఏమైనా ఉందా? సరేలే, ఓకే గైస్, ఇట్స్ టాస్ టైమ్. ఓకే మళ్ళీ నంబర్ జనరేటర్, కానీ ఈసారి రెండు వందల దాకా ఉంటుంది. సరే ఇప్పుడు చెప్పండి బ్రో టాస్ ప్లీజ్. తమ్ముడు నంబర్ 150 ప్లేయర్ ఫస్ట్. నా లీడర్ వైజ్ చెప్పు, ప్లేయర్ చెప్పు, ప్లేయర్ ఎంత నంబర్? 100 100 అవుతుంది. అప్పుడు బ్రో 120 మళ్ళీ 120 పెడితే బాగుంది. మూడు ఐ మీన్ మసారా చెప్పు, ప్లేయర్ చెప్పరా. నేను మ్యాక్సిమం తీసుకోవాలి 50 to 100. కోరా బ్రో, సారీ బ్రిక్ 150 to 200. ఓకే జస్ట్ గో బ్రో. ఓకే బ్రో, ఏంటి లక్కు నంబర్? నాకు నాకు ప్లేయర్ కి, నీకు ప్లేయర్ కి, నీకు ప్లేయర్ కి ఫస్ట్ మ్యాచ్, సెకండ్ మ్యాచ్ నాకు బ్రిక్ కి. ఓకే ఓకే, అయ్యో కమ్ ఆన్ గైస్, గైస్ సింపుల్ ఈ విధంగా ఐ మీన్ డివైడ్ చేయడం జరిగింది. చాలా మజా వస్తుంది గైస్, ఆఫ్ కోర్స్. రూమ్ క్రియేట్ అయ్యింది దాదా. ఓకే కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ గైస్. నేను స్పెక్ నేను స్పెక్ చేసాను. ఫైనల్స్ ఫైనల్ సింపుల్ రా. ఇప్పుడు నువ్వు అబ్రో ఆడతాడు, ఎవరు గెలుస్తాడు నేను అబ్రో ఆడతాం, ఎవరు గెలుస్తే వాళ్ళు ఫైనల్స్ ఆడతాం అంతే. కమ్ ఆన్ గైస్, కమ్ ఆన్ గైస్, మన స్పెక్ చేయండి. తమ్ముడు ఎంపీ 40 లేదబ్బా, లేదు టోర్నమెంట్ ఉంటది తుఫాన్. ఎంపీ 40
క్లియర్ గా రూల్స్ చెప్తా. పిట్ ఫాల్కో పెట్టుకోండి, ఫాల్కో తప్పితే ఏం పెట్టుకోకండి. అర్థమైందా? ఎవరైతే ఎవరైతే ఫాల్కో ఫాల్కో ఎవరైతే ఆడట్లేదు వాళ్ళు వచ్చి స్పిక్ లో కూర్చోండి. పాస్వర్డ్ చేంజ్ తుఫాన్ పాస్వర్డ్ కష్టంగా పెట్టు. ఏజీ 18 బ్రో, మైక్ ఆఫ్ చేసుకోవచ్చు. డిస్టర్బెన్స్ వస్తుంది. సరేలే గానీ మీ టీమ్ పిలుచుకుంటారా? మనం మనం కామెంట్ తీర్చుకుందాం. బ్రిక్ ఇది మజా గైస్, అసలైన మజా అన్నమాట. చాలా రోజుల గిలిమేస్ తో కలిసి ఆడడం అంటే మజా వస్తుంది. ఈ విధంగా ప్రాక్టీస్ అవుతారని చెప్పి బ్రో మేము ఆడతాం, మేము చూస్తామంట, నేను చేస్తాం. బ్రో మీ ప్రకారం ఎవరు గెలవచ్చు గైస్? నంబర్ వన్, నంబర్ టూ, నంబర్ త్రీ ఎవరు గెలుస్తారు? ఐ మీన్ 4 పొజిషన్స్ ఉంటాయి, ఏ స్కోర్ ఏ పొజిషన్స్ గెలుస్తాయి మీరు గెస్ చేయొచ్చు. అఫ్ కోర్స్ మీరు కామెంట్ చేయండి. లైక్ టీమ్ లీడర్స్ పేరు చెప్తా. ఫస్ట్ టీమ్ కి ప్లేయర్, సెకండ్ టీమ్ కి నేను, థర్డ్ టీమ్ కి బ్రిక్, ఫోర్త్ టీమ్ కి కోబ్రా. అన్నా 4 టీమ్స్ ఉన్నాయి ఆ విధంగా. ఫాల్కో ఎందుకన్నా? ఏమంది ఫాల్కో యూస్ ఉండదురా, పెట్టొద్దు అని చెప్పి. అంతే, వేరే పిచ్ పెట్టుకుంటే హెడ్ షాట్ కొడితే నాకు డైరెక్ట్ నాకు అవ్వవు, ఎక్స్ట్రా ఉంటాయి కాబట్టి. ఇంకా అవ్వలా లేదు, మీరు కిందకి వెళ్ళిపోవచ్చు. మేము లాగుతాం, మీరు కనుక్కోవచ్చు మీ దగ్గర కనుక్కోసారి. తుఫాన్ ఉండడు, మైక్ ఆన్ చేస్తావా? జెరాక్స్ కూడా ఉన్నాడు, ఏజీటీ ఒకటే ఉంటాడు. ఏజీటీ కూడా గేమే బ్రో, మ్యాక్స్ మ్యాక్స్ గేమ్ అందరు. ఓకే, కోబ్రా వెళ్ళిపోయాడు బ్రో, డన్ అయిపోయింది. ప్లేయర్ మీ టీమ్ చెప్పు లాగే సెకండ్కి. నేను డిఎఫ్ జగ్స్ వచ్చి లాగే సెకండ్ దాకా. ఒక్క నిమిషం. ఓకే, డన్ అయిపోయింది అన్ని ఆపరేంట్. అరే తుఫాన్ ఉన్నాడా? ఓకే, తుఫాన్ ఎందుకు లాగిన కిమ్మట్ లేను, నాకు అర్థం కాలే. తుఫాన్ ఆల్టిమేగా, అదే ఏవి లెవెల్ లాగిన. ఓకే బ్రో, పర్ఫెక్ట్ గేస్ అయిపోయింది. స్క్రీన్ షాట్ చేస్తా చూడు, ఆయన మ్యాచ్ మంది లేగా. తుఫాన్ నువ్వు స్టార్ట్ చేసి డిస్కనెక్ట్ అయిపో, తుఫాన్ స్టార్ట్ చేసి డిస్కనెక్ట్ అయిపోవచ్చు. కమ్ ఆన్ గైస్, మజా వచ్చే మ్యాచ్. లైక్ వద్ద మర్చిపోద్దు మామూలు కదా అనమాట. ఆపోనెంట్ లో ఇద్దరు ఇద్దరు స్ప్లిట్ అయ్యారు, బట్ యా చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోలేదు నువ్వు? అయ్యో కామన్ గైస్, కామన్ గైస్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు టోర్నమెంట్ లాంటి గేమ్. ఓకేనా, ఫస్ట్ నీతో వీళ్ళిద్దరు ఆడతారు. సో ప్లేయర్ వర్సెస్ కోబ్రా, వాళ్ళిద్దరు టీం ఆడుతుంది. ఆ బలమైన ప్లే, ఇప్పుడు మనం అయితే ప్లేయర్స్ అనలైజ్ చేద్దాం ఒకసారి. ప్లేయర్ టీమ్ లో ఎవరు ఉన్నారంటే మామూలు ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అఖిల్ పర్లేదు, మొబైల్ ఆడతాడు. ఎవిల్ కూడా పర్లేదు గేస్. ఓకేనా, సో 2 నార్మల్ ప్లేయర్స్, ఇద్దరు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి పర్లేదు. ఇక్కడ కోబ్రా సైడ్ చూసుకుంటే కాస్త రిస్క్ అనేది చెప్పాలి, ఎందుకంటే ఓకే అనూష్ అయితే గైస్ తిను ఏజీ 18 అయితే కొత్త ప్లేయర్ అనమాట. ఓకేనా, కాబట్టి ఈ కొత్త ప్లేయర్ ఎలా ఆడతాడు ఇంకా ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఇన్ఫాక్ట్ ఓకే, లవ్లీ కోబ్రాతో అయితే నాక్ చేయడం జరిగింది. లవ్లీ గేస్ గేస్ ప్లేయర్ కూడా నాక్ అయిపోయాడు. ఓకే, ఇంకా ఇద్దరు మాత్రమే ఉన్నారు, 2v3 సిచ్యువేషన్. ఓకే, ఓ మై గాడ్, ఏవిల్ అయితే బాగా కొట్టాడు. ఓకే, ఏవిల్ అయితే తుఫాన్ కొట్టడం జరిగింది. ఏవిల్ అయితే ఇంకో నాక్ చేస్తే మ్యాచ్ కంట్రోల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏవిల్ ఇంకో నాక్ చేయాలంటే ఓకే గైస్, ఏవిల్ ఇంకో నాక్ చేసేసాలి, మ్యాచ్ కంట్రోల్లో పడిపోతుంది. 2v2 సిచ్యువేషన్. ఏజీ 18 అప్పుడే బాడు ఫస్ట్ నాక్ చేసుకోండి కాబట్టి నమ్మకం ఉంది. ఓకే లవ్లీ గైస్, 2 నాక్స్ తీసుకోండి. ఏజీ 18 రెండు సార్లు లాక్ చేశాడు. ఓ మై గాడ్, ఎవరు అది? మౌలి మౌలి అయిపోయింది. ఆడ ఇంకేముండదు మౌలిది, పైన కోబ్రా పైన కాబట్టి అడ్వాంటేజ్ ఎక్కువ. అఫ్ కోర్స్ గ్రేట్ గేస్, కోబ్రాలో అయితే గెలడం జరిగింది.
గుడ్ గేమ్, నిజంగానే ఒప్పుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే చూద్దాం గెచ్చి, ఇక్కడ మౌలి బ్రో ఆడుతున్నాడు. అనలైజ్ చేస్తే ప్లేయర్ వాళ్ళు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది చూపి ఫ్రాంక్. కానీ ఏజీ 18 గేమ్ ప్లే చాలా బాగుతున్నాడు, నాక్స్ ఫాస్ట్గా తీసుకుంటున్నాడు. చూసుకోవాలి గైస్, కాస్త ఈ బ్రోని కాస్త అబ్జర్వ్ చేయాలంతే. ఈయన కాస్త కీ ప్లేయర్ అయ్యాడు కోవ్రా టీంలో ఫస్ట్ రౌండ్లో మాత్రం తెలీదు, ఇంకా ఇంకా ముందు ముందు రౌండ్లో బాగా ఆడితే మనం ఏం చేయలేం. కమన్ గెస్ట్ వద్దాం. ఇక్కడైతే ప్లేయర్ సైడ్ అయితే మౌలి బ్రో ప్లేయర్ ఇద్దరు మెయిన్ ప్లేయర్స్. ఎబుల్ కూడా బాగా ఆడుతున్నాడు, అఖిల్ ఫస్ట్ నాక్ ఇస్తున్నాడు, జీరో కిల్స్ ఏముండదు. నేనేమైంది తెలుసా బ్రికలో సగం సగం సిక్స్త్ రౌండ్ లో ఉన్నా అఖిల్ జీరో కిల్స్, ఇంకా ఆపోనెంట్ లో పాపం. అది కాదు లాస్ట్ నిన్న టోర్నమెంట్ ఆడాంగా జీరో కిల్ 800 డ్యామేజ్. కమన్ గెస్ దేనే ట్రస్ట్ చేస్తారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ. మనకు కావాల్సింది ఏజీ 18 గేమ్ లో చూడాలి నేనైతే, ఎందుకంటే మూడు కిల్ కొట్టాడు ఫస్ట్ నాక్, ఐ మీన్ ఫస్ట్ షాట్ హెడ్ షాట్ ఎట్లా రెడ్ నెంబర్ పడుతుంది అవి చూడాలి. కొత్త ప్లేయర్ అసలే పీసీ ప్లేయర్ కాబట్టి చూడాలి గైస్, చూద్దాం ఎట్లా ఆడతాడు ఏం ఆడతాడు అని చెప్పి. ఇక్కడైతే అనీష్ బాయ్ ఆడుతున్నాడు, అనీష్ బాయ్ ఏజీ 18 అనమాట. లైక్ కొట్ట మర్చిపోద్దు, సో జస్ట్ గో కంప్లీట్ వన్ కిల్ ఇన్ ద చాట్. ఫాస్ట్ ఫాస్ట్ గా బ్రో అయితే ఎనిమిది వచ్చారు. ఓకే ఏజీ టీమ్ బ్రో అయితే కొట్టాడు. ఓకే బ్రో 3-4 అవుతుంది, ఇది ఒక్క సమరీ అంత ఇదం కాదు కానీ పర్లే బాగా మేనేజ్. ఓకే లవ్లీ గెచ్ కడితే కోబ్రా అయితే ఒక నాక్ చేయడం జరిగిందా లేదు, కోబ్రా నాక్ ఎలా ఉన్నాడు, కోబ్రా ఇక్కడ నాక్ చేస్తాడు నాకే పేడు. ఓకే ఇక్కడైతే కోబ్రా అయితే రివే పడుతున్నాడు కోబ్రాకి. జిరాక్స్ చాలా మంచిగా ఆడాడు, టు బి ఫ్రాంక్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఓకే ఇక్కడైతే ఎవరైతే నాకు ఎప్పుడు ప్లేయర్ అని మౌలి మాత్రమే. ఓ మై గాడ్ కోబ్రా టీం కాస్త బలంగా ఆడుతుంది, ప్లేయర్ టీం మసిపడిపోయేలా ఉంది గైస్. చాలా అంటే చాలా సింపుల్, ఫస్ట్ లైవ్ లో ఏం జరుగుతుందో మీకు చెప్తా. ఇది ట్రయాంగిల్ మ్యాచ్ అనమాట, ఓకేనా. అంటే మేము లైవ్ లో 4 టీమ్స్ గా డివైడ్ చేసాం, ఓకేనా. ఐ మీన్ టోర్నమెంట్ లాగా ఒక్కొక్కటిగా ప్లేయర్ అయితే సెలెక్ట్ చేశారు నలుగురు ప్లేయర్లు. ఐ మీన్ టీమ్ 1 కి ప్లేయర్ క్యాప్టెన్, టీమ్ 2 కి కోబ్రా, టీమ్ 3 కి నేను, టీమ్ 4 కి బ్రిక్ అనమాట, ఓకేనా. సో ఈ విధంగా 4 మెంబర్స్ డివైడ్ అయ్యి పీసీ ప్లేయర్స్ అందరినీ టీమ్ సెలెక్ట్ చేసి మేమైతే సిఎస్ ఆడుతున్నాం అనమాట. లిమిటెడ్ మ్యాచ్ ఇది, ఫస్ట్ మ్యాచ్ టాస్ ప్రకారం అయితే వీళ్ళిద్దరికి పడ్డది, ఓకేనా. సో ఆ విధంగా దీని తర్వాత నాది బ్రిక్ మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్ గెలిచిన వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచిన వాళ్ళు ఇద్దరు కలిసి ఫైనల్స్ ఆడతారు, ఓకేనా. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ఇది మ్యాటర్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు అప్పుడు మీరు అడగచ్చు. మే మంత్లో టోర్నమెంట్ పెట్టబోతున్నా సిఎస్ టోర్నమెంట్, యూట్యూబర్స్దే కాబట్టి గిల్ మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి కదా, ఆఫ్కోర్స్. కాబట్టి అందరినీ లిమిటెడ్ ప్రాక్టీస్ చేపిస్తున్నా, 1 మంత్ ముందరే ప్రాక్టీస్ ఉంటే చాలా మంచిది కాబట్టి. యా అయిపోయింది, ప్లేయర్ పడితే చాలు, ప్లేయర్ ఇరికి నుంచి ఇరికిస్తాను చూడు ఎంతకో వీడికి. కోబ్రా అయితే బలంగా ఆడుతున్నాడు, ఏ బ్రిక్ మీ వాళ్ళు వదిలేసేస్తావు కొట్టుకోమని. హైలైటర్ కాదు గైస్, బూతులు వస్తాయి తెలుసా, కొట్టుకుంటారు ఒక్కొక్కడు చెక్ చేసుకోవచ్చు. ఇటు బాడాసండి ఏజీ 18 ప్లేయర్ టీమ్ కి అయితే పిడి పడిపోతాడు పాపం. అసలు తమ్ముడు ఫస్ట్ టాస్ గెలిచిన అసలు టీమ్ సెలెక్షన్ ఇద్దరు చేసాడు ఏ బ్రిక్ కోబ్రా ఫోర్త్ రా. అసలు ఆయన ప్లేయర్ దొరకడమే లేదు అయినా కానీ ఓకే పర్లేదు, కాపాడాడు ఏబుల్ కాపాడాడు అన్న ఆయన ఆఖరికి. ఏటీ క్యాప్టెన్ ఏంటి జీరో కిల్స్ ఫైనల్. ఓ అఖిల్ చూడరా 78 డ్యామేజా, ప్లేయర్ తిట్టేసి ఉంటాడు ప్లేయర్ దరిద్రం తిట్టింటాడు. ఇప్పుడు మేము ఆడొచ్చా అంట, మీరంటే ఇప్పుడు టోర్నమెంట్ మీరు ఆడొచ్చు ఫస్ట్ షోర్, టోర్నమెంట్ స్లాట్ ఉంది. సబ్స్క్రైబర్స్ టీమ్ కి 2 టీమ్స్ కేమో ఉండొచ్చు అంతే బ్రో, 2 టీమ్స్ కే ఉంటుంది, ఎక్కువ టీమ్ కేమి ఇవ్వాల. కాబట్టి కోబ్రా బ్రో అకౌంట్ మార్చేసాడు కదా అంట, అవును బ్రో ఫేస్బుక్ అకౌంట్ అయింది లాక్ అయింది, మీరు హ్యాక్ అయింది ఆయన బ్యాన్ అయింది అనుకోకుండా వెళ్ళి చెక్ చేయండి ఫ్రీఫైర్ వెబ్సైట్ లో బ్యాన్ ఏం కాలేదు, ఆయన లాక్ పడింది ఫేస్బుక్ లాక్ పడింది కాబట్టి ఆయన కొత్త అకౌంట్ ఆడుతున్నాడు. ఎందుకు లేరండి అన్న, మళ్ళీ చూపించేద్దాం మేడం వీళ్ళు మళ్ళీ తప్పక అనుకుంటారు. చాలా ఆడుతున్నాడు రా ఇక్కడ ప్లేయర్ అయితే మొత్తం పిడి పెడతాడు, ప్లేయర్ గేమ్ అర్థం కావట్లేదు అసలు ఎక్కడ వెళ్తున్నాడు ఏమిటి వెళ్తున్నాడు కూడా తెలియదు. అఖిల్ అయితే 78 డ్యామేజ్ మళ్ళీ ఆహా ట్రై చేసాడు. ఓ మై గాడ్ లవ్లీ, కమన్ కమన్ కమన్, ఓ
ఒక్కడు మాత్రమే. కమాన్ కమాన్ మోలీ 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 కరాలు 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 కరాలు. ఏంటది ఆయన 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 లోపల కాకుండా లోపల కూర్చుంటే ఎంత బాగుంటుంది తెలుసా? నాకి బ్రిక్ కి తమ్ముడికి ఫైట్ అన్నమాట. 4v4 వాళ్ళ టీమ్ ఒప్పుకోవచ్చు, పెద్ద టీమే, పెద్ద టీము ఒప్పుకోవచ్చు, తమ్ముళ్ళు గెలుస్తారు. ఏ బ్రిక్ నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తా అని చెప్పి గ్యారెంటీ ఉందా? నాపై నమ్మకం ఉంది. నీపై నీకు నమ్మకం ఉంది అంటే అంత లేదు తమ్ముడు కుమ్మేసేది పని పెడద్దాం. లేదు లేదు తమ్ముడు వాళ్ళు చాలా వాడతారు గైస్, నిజానికి ఒప్పుకుందాం. నిన్న కూడా ఇదే మ్యాచ్ ఆడాడు, నిన్న కూడా ఇదే విధంగా ఆడాం, కానీ స్టార్టింగ్ లో మేము కొట్టించుకున్నాం. ఐ మీన్ త్రీ టీమ్స్ ఆడాం. మాది థర్డ్ పొజిషన్, సెకండ్ పొజిషన్ కోబ్రా ఉంది, ఫస్ట్ పొజిషన్ ప్లేయర్ ఉంది. బట్ ఈసారి ఫస్ట్ పొజిషన్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ లేదని నా ఫీలింగ్, ఎందుకంటే ప్లేయర్ ఉంది, సెకండ్ పొజిషన్ మీదే అని అదరే చెప్పింది మీదరే. అదేంటి సెకండ్ పొజిషన్ మీద పెట్టింది? నువ్వు ప్లేయరే మరి, బ్రిక్ నిజం చెప్పు, బ్రిక్ జారాకి వెళ్ళినప్పుడు తరుణ్ ఏం చేస్తాడు? బ్రిక్ తరుణ్ ఆయన అసలు షూట్ కాదు, ఆయన అసలు చూపిస్తాడు అందరికి. ఇక్కడ చెక్ చేసుకుందాం, ఆయన చూస్తాడు అందరికి చూపిస్తాడు మాగతాం. అది గేస్ కడితే ప్లేయర్ సైడ్ అయితే 0 kills, కానీ కోబ్రా సైడ్ 3 kills. చూసుకోవాలి గైస్ ప్లేయర్ అయితే. ఓ మై గాడ్, ప్లేయర్ దగ్గర నుంచి నాక్ చేయడం జరిగింది. కోబ్రా సైడ్ కూడా ఒకడైతే నాక్ అయిపోయాడు అనమాట, కానీ కోబ్రా మంచి పొజిషన్ ఉన్నాడు, పైన ఉన్నాడు కాబట్టి ఎక్కువ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. లవ్లీ ప్లేయర్ అయితే డ్యామేజ్ ఇచ్చాడు ఆ ప్లేయర్ కి. తుఫాన్ నాక్ చేయొచ్చు, తుఫాన్ చాలా పడుతున్నాడు గైస్, తుఫాన్ చాలా పడుతున్నాడు, చాలా అంటే చాలా బాగా. చూద్దాం తుఫాన్ ఏం ప్రాక్టీస్ చేస్తాడు అట్లా ఏం కథ అని చెప్పి. ఓకేనా గైస్, ఈ సైడ్ టోర్నమెంట్ విన్నర్ గేమ్ ఇవ్వబోతాం అంటే ట్రాఫీని ఉంటుంది, అదే ప్లాన్ చేస్తా. ట్రాఫీ ప్లస్ అదే డబ్బు రెండు ఉంటుంది, అసలు ఫ్లవర్ ఫ్లవర్ సార్ గేమ్ ప్లే అక్కడ. అఖిల్ అయితే ఫుల్ ఫ్లవర్, రెడ్ ఫ్లవర్ గేమ్ ప్లే. ఓకే ఇక్కడ ప్లేయర్ అయితే మొత్తం పింక్ ఫ్లవర్ గేమ్ ప్లే. ఓకే ఇక్కడ ఎవిల్ మొబైల్ ప్లేయర్ మా ఫైర్ గేమ్ ప్లే. ఓకే ఆపోనెంట్ మౌలి, ఇక్కడే మౌలినా మౌలి ఏదో అట్లా బతికేస్తాడు, ఊరికి అట్లా ఆడేస్తాడు, దొరికినా అట్లా కొట్టుకొని పోతాడు. మీ అట్లా కింద లేడు పైన లేడు. ఇక్కడ కోబ్రా సైడ్ ఎక్కే కాస్త ఆట, అసలు వాళ్ళ టీం ఎవరు కొడుతున్నా వాళ్ళకే తెలియదు, కానీ ఏదో కొడుకొని పోతున్నారు. కానీ ఒప్పుకోవచ్చు చాలా ఆడుతున్నారు గేస్, చాలా మంచిగా ఆడుతున్నారు, మంచి కోఆర్డినేషన్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే మంచి కోఆర్డినేషన్ అని చెప్పుకోవాలి. వీళ్ళ ఆట చూడాలి, మంచిగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ మనకి పడితే యూజ్ చూసుకోవాలి కదా, ఎవడెక్కడ ఏం పొజిషన్ తీసుకుంటున్నాడు అసలు ఏం కథ వీళ్ళది. ఓకే ఓకే ఇక్కడ జిరాక్స్ అయితే, ఓకే జెరాక్స్ ధర అంతగా రీకాయిల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం జెరాక్స్ మ్యాచ్ తీసుకోవాలి. ఓకే లవ్లీ గేస్, లవ్లీ గేస్, ప్లేయర్ అయితే కణాలు కణాలలో ఆడుతున్నాడు మధ్యగా. కమాన్ గేస్, కాస్త పింక్ ఫ్లవర్ కాస్త మెల్లమెల్లగా వేరే వేరే ఫ్లవర్ మారుతుంది. అఖిల్ అమ్ముడు పోయాడు అంటే, అఖిల్ ఏమి అమ్ముడు పోలేదు, వాళ్ళ వాళ్ళ గేమ్ ప్లే వాళ్ళు ఆడుతున్నారు. ఎవరు అమ్ముడు పోయినా టోర్నమెంట్లో సెలెక్ట్ అవ్వరు,
గైస్ నేను మా గిల్ మేట్కి ఒకటి చెప్పిన, వన్ మంత్ దాకా మెయిన్స్ కూడా ఎవరు సెకండ్స్ కూడా ఎవరు అని చెప్పి మేము ఇంకా చెప్పాం. ఓకేనా, వన్ మంత్ తర్వాత వాళ్ళ గేమ్ ప్లే పట్టి మెయిన్ స్కోర్ కూడా వెళ్ళిపోవచ్చు మొబైల్ ప్లేస్ అర్థమైంది. మెయిన్ స్కోర్ కూడా లాగేస్తాం ఆ విధంగా ఉంటుంది. సో జస్ట్ గేమ్ ప్లే అంతే, గేమ్ ప్లే స్టార్టింగ్ ఈ మంత్ మాత్రమే, లాస్ట్ మంత్ ఒక వన్ వీక్ ఉంటుంది చూడండి, అప్పుడు మేము ఆడము, వేరే వేరే స్క్వాడ్స్ని తెప్పిస్తాం బయట. ఓకేనా, మంచి స్క్వాడ్స్ని తెప్పించి వాళ్ళతో ఆడిపిస్తాం, సో దట్ అప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ ఎక్కువ తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళు వీళ్ళు ఆడితేనే కాస్త స్ట్రాంగ్ అవుతారు. సో చూద్దాం, ఇక్కడైతే కోబ్రా బ్రో ఉన్నాడు, ఇక్కడైతే తుఫాన్, తుఫాన్ తర్వాత ఏజీ 18, జెరాక్స్. జెరాక్స్ అయితే ఇక్కడ హెడ్ కనబడుతుందని చెప్పి చాలా ట్రై చేస్తున్నాడు, పక్క నుంచి వచ్చి కొడితే కానీ అర్థం కాదు. జెరాక్స్ టోర్నమెంట్ ఫీలింగ్ జెరాక్స్ ది ఫీల్ అయిపోతుంది గంటడు పడిపోయా. ఇప్పుడు చూడు బ్రో, ఒక్కొక్కరు పొజిషన్ చూడు, టోర్నమెంట్ రేంజ్ లో పొజిషన్ లో ఉంటాయి ఒక్కొక్కరిది చూడు. ఏజీ 18 చూడు, కోబ్రా ప్లేయర్ చూడు, అయ్యా గాల్లో ఉన్నాడు అసలు మౌలి, అసలు మౌలి అసలు నార్మల్ ప్లేయర్ బ్రో, పద్ధతి ప్లేయర్ అని ఏజీ 18 అని చెప్పి ఇంకో కొత్త ప్లేయర్ పిసి ప్లేయర్ ఆడుతున్నాడు, 6 స్కిల్స్ అదే వాడే ఆయుష్ అఖిల్. ఓకే అఖిల్ ఆగొచ్చు, అఖిల్ అఖిల్ కరాలు 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 అఖిల్ లాగరా, అయ్యో వాడిరా రిస్క్ ఎందుకులే చెప్పి అఖిల్ లాగలేదు తెలుసా, ఎందుకులే ఫస్ట్ అఖిలం మనం ఎవడిచ్చిన తర్వాత మనం ఇచ్చుదాం, సపోర్ట్ చేస్తాను అఖిల్ ప్లేయర్ పడ్డ తర్వాత వస్తాడు ఇడు అంతే చూడు 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 చూడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, కరాలు 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 పడ్డాడు అయిపోయాడు. ఓ మై గాడ్, ఇవిల్ బాడాడు, ఇవిల్ బాడాడు, ఒప్పుకోవచ్చు కోబ్రా కూడా పడ్డాడు ఇక్కడ, ఆఫ్ కోర్స్ జెరాక్స్ మాత్రమే ఉన్నాడు. జెరాక్స్ 1v1 సిచ్యువేషన్ కొడతాను, అంత లేదు ఆడ రవే అయిపోతుంది, జెరాక్స్ ఇంక పనిమేలేస్తారు. ఓకే జెరాక్స్ అయిపోయాడు, సుఖీ బావా, జై జై బావా, 1v1 సిచ్యువేషన్, మౌలి వెసెస్ జెరాక్స్, మౌలి వెసెస్ జెరాక్స్, కరాలు పరాలు ఏమైనా అవుతుందా? ఓ మై గాడ్, మౌలి అయితే గెలిచాడు అనమాట, ఒప్పుకోవచ్చు బ్రో. ప్లీజ్ బ్రో స్పామ్ చేయకు, స్పామ్ ఎందుకు చేస్తావు బ్రో, మరీ అన్ని సార్లు లైవ్ చాట్ అంతా నీదే మెసేజ్ అన్నట్టు అట్ట బ్రో. మీ అన్న ఫోటో వచ్చిందంట, మా అన్న ఫోటో వచ్చిందా, ఫోటో అంటే జస్ట్ మొహం వస్తుంది, చూద్దా చూద్దాం గ్రీన్ స్క్రీన్ ఎట్లా పని చేస్తున్నా చూద్దాం, కొత్తది మొహం మాత్రమే వస్తుందా, ఇంత వస్తుంది, ఇంత వస్తుంది, అంత వస్తుంది మంచిది గైస్. టు బి ఫ్రాంక్ ఇది గ్రీన్ స్క్రీన్ పెట్టా, ఎందుకు పెట్టాను అంటే గ్రీన్ స్క్రీన్ కూడా లేదు తెలుసా, ఇప్పటికే గ్రీన్ స్క్రీన్ తీసేసా, గ్రీన్ స్క్రీన్ లేదు అండి తెలుసా, ఇది ఎన్విడియాలో పెట్టిందండి, ఇప్పుడు ఎన్విడియా ఎన్విడియా కోబ్రా ఫైర్ అప్పుడప్పుడు ప్లేయర్ వాళ్ళు ఫైర్ గైస్. మ్యాచ్ అయితే రసపత్రంగా జరుగుతుంది. ఓకేనా, ఎందుకు అలా వస్తుంది అన్న ఫోటో అంట, ఇది ఎన్విడియా బ్రాడ్కాస్ట్ ఉంది, నేను గ్రీన్ స్క్రీన్ పెట్టేవారు అంటే గ్రీన్ స్క్రీన్ లేకుండానే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. అవునా, చూడు అసలు నా చెయ్యి ఎక్కడ దాకా పెట్టుకోవచ్చు తెలుసా, అసలు చూడు అబ్జర్వ్ చెయ్యి లైవ్ చూడు, ముందు గ్రీన్ స్క్రీన్ లేదన్నా ఏ పనే కాదు, ఇక అటు ఇటు అటు ఇటు పోయినా మొత్తం వెళ్ళిపోయేది, కానీ గ్రీన్ స్క్రీన్ ఇప్పుడు పోవట్లే ఈ బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి. అనమాట ఇక చెక్ చేసుకుందాం. ఓ మై గాడ్, అఖిల్ అయితే వేరే కొడతాడు, అఖిల్ అయితే కొన్ని నాకు జరిగింది ఇక్కడ కోబ్రా, ఓకే కోబ్రా ఇద్దరు వేవ్ చేస్తాడా, కోబ్రా అయితే రేపిస్తున్నాడు అనేసి అది ఏజీ 18 కి తుఫాన్ ఏం చేస్తాడు, తుఫాన్ అయితే ఏ అవుతున్నాడు, కోబ్రా అయితే ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ అయితే అఖిల్ అయితే రష్ చేస్తాడు, అఖిల్ రష్ ఛాన్స్ ఉంది, అఖిల్ గ్లోల్ పై ఓ మై గాడ్, ఓ బ్రో నాకు తెలిసి అఖిల్ పడిపోయే ఛాన్స్ ఉంది ఎక్కువ, అఖిల్ ఇద్దరు లైఫ్ లేదు, ఇక్కడ మౌలి ఇద్దరు కూడా లైఫ్ లేదు, కానీ అడ్వాంటేజ్ ఏంటంటే ప్లేటింగ్ కి అడ్వాంటేజ్ ఉంది, 4 మెంబర్స్ ఉన్నారు, కోబ్రా టీం ముగ్గురు మాత్రమే ఉన్నారు, కానీ కోబ్రా టీం కనుక ఈ రౌండ్ గెలిస్తే మాత్రం ఓ మై గాడ్ కోబ్రా కూడా నాకు ఏమైనా గేపింగ్ చేస్తాను, మ్యాక్స్ మ్యాక్స్ ఆ ప్లేయర్ దే రేషియో ఉంది ఈ రౌండ్ గెలిచేలాగా, బట్ చూద్దాం గేస్ అఖిల్ ఏమైనా చేస్తాను మాత్రం చేస్తాడు, ఇక్కడైతే అనిష్ ఉన్నాడు, తుఫాన్ ఉన్న ఇద్దరు కూడా మంచి ప్లేయర్లే, క్యాండిడేట్ ఎనీథింగ్, ఓ మై గాడ్ అయిపోయినాడా, పదా తీసుకోండి ప్లేయర్లు అయితే కమ్బ్యాక్ అయితే స్టార్ట్ చేశారు అనమాట, స్కోర్ అయితే 4-5,
ప్లేయర్ అయితే స్కోర్ 4, కోబ్రా వాళ్ళ టీం 5. జస్ట్ కోబ్రా వాళ్ళ టీం జస్ట్ 2 రన్స్ కొడితే చాలు అనమాట మ్యాచ్ వాళ్ళు గెలవడానికి. ప్లేయర్ వాళ్ళు గైస్ చెప్తున్నా ఎవరైతే మ్యాచ్ ఓడిపోతారో డైరెక్ట్లీ వాళ్ళు ఇంకా పడిపోయినట్టే. ఇంకా ఫోర్త్ పొజిషన్ లాక్, ఈ మ్యాచ్ ఓడిపోతే ఫోర్త్ పొజిషన్ ఇంకా ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఆ విధంగా గైస్ లైక్ కొట్ట మర్చిపోదు. మై విష్ నేను చిన్న కోరిక అడుగుతున్నా అందరూ లైక్ కొట్టనే కంప్లీట్ హార్ట్ ఒక ఆట మధ్య కామెంట్ చేయండి. ఒక ఆట మధ్య ఇది రెండు టీమ్స్ ఆడుతున్నాయి, రెండు టీమ్స్ అట్లీస్ట్ ఎవడైతే బాగా ఆడుతున్నాడో వాడి పేరు చెప్పినా కానీ వాళ్ళకి ఒక ఎంకరేజ్లా ఉంటుంది. ఓకేనా? ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మీరు కొట్టచ్చు కాబట్టి కమాండ్ గేస్ వెళ్ళండి, వాళ్ళ పేరు కామెంట్ చేయండి. ఓకేనా? ఎంకరేజ్ చేయడం మీ బాధ్యత, అండర్స్టాండ్. వెళ్ళి వాళ్ళ పేరు స్పామ్ చేయండి ఎవరైతే బాడుతున్నాడో. మౌలి బ్రైతే కొన్ని నాక్ చేయడం జరిగింది. మౌలి అయితే ఫస్ట్ నాక్ తీసుకున్నాడు. లిమిటెడ్లో కీ ప్లేయర్స్ చెప్తా చూడు బ్రో, ఎవరైతే ఫస్ట్ నాక్ తీసుకుంటారో వాళ్ళు ఎక్కువ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. ఓకేనా? ఫస్ట్ షోర్ కొట్టాడా మళ్ళీ బ్రో, కొడతాడా? ఓకే మళ్ళీ 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 కరాలు కరాలు అయిపోయింది మళ్ళీకి ఇక్కడ. ఓ మై గాడ్, అఖిలు 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 అఖిల్ కూడా కరాలు అయిపోయాడు. ఓకే నాకు తెలిసి ఇక్కడ 2v2 సిచ్యువేషన్. కోబ్రా కూడా నాకు వెళ్ళి కోబ్రా ఇంకా బతికే ఉన్నాడు. ఓకే అడ్వాంటేజ్ జరిగే ఇష్యూ అయితే కోబ్రాకే ఉంది. చూద్దాం గేస్ ఎట్లా గెలుస్తారు. కోబ్రా ఏమైనా గెలిచి అన్ని సేమ్ రివైవ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. అన్ని స్క్రీవ్ ఇచ్చే ఛాన్స్ ఉంది, బట్ రివైవ్ ఇస్తున్నారా? అన్ని స్క్రీవ్ ఇస్తున్నారు, అన్ని స్క్రీవ్ అవుతుంది, అన్ని స్క్రీవ్ అవుతుంది. ప్లేయర్ వెనకాల నుంచి ఓ మై గాడ్ లవ్లీ గైస్, ఇంకొకటి మాత్రమే రివీల్ ఏమీ లేదు. గైస్ వాట్ గేమ్ ప్లే బై ప్లేయర్ టీమ్ గైస్, టాప్ పిచ్చా గేమ్ ప్లే బ్రో. కోబ్రా మాత్రమే, కోబ్రా 1v2 సిచువేషన్, క్యాన్ కోబ్రా హ్యాండిల్ దిస్? కోబ్రా 1v2 కొడితే వాళ్ళ టీం అయితే 6 వెళ్తుంది. ఓకేనా? 6-4 అయితే స్కోర్. చూద్దాం గైస్ ఏ మాటకు మాట ప్లేయర్ వాళ్ళు అయితే పిచ్చా పిచ్చా ఆడారు గైస్, చాలా అంటే చాలా వాడు. ప్లేయర్ వాళ్ళు రౌండ్ గెలిచే ఛాన్స్ ఉందా? బ్రిక్ ఫాస్ట్ గా చెప్పు, ప్లేయర్ కోబ్రా నా కోబ్రా. ఓకే ప్లేయర్ టీం ప్లేయర్ గెలుస్తారా? బెట్ అంతా బ్రో నువ్వు చెప్పు బ్రో, ఎవరు గెలుస్తారు బ్రో? చూసిన తర్వాత చెప్పేది నువ్వు. ఎవిల్ అయితే చాలా ఆడుతున్నాడు బ్రో, 9 kills కొట్టాడు. ఓకేనా? మొబైల్ ప్లేయర్స్ లో ఎవిల్ బాగా ఆడుతున్నాడు. తర్వాత అఖిల్ అయితే నథింగ్, అఖిల్ ఏం లేదు. అఖిల్ సారీ ఎవిల్ అండ్ ఆనంద్ ఇద్దరిది చాలా బలంగా ఉంది గేమ్ ప్లే. ఓకే బట్ చూద్దాం గేస్, తుఫాన్ అయితే బాగా ఆడుతున్నాడు కానీ బట్ అంటే బ్రో ఎట్టుండాలంటే గేమ్ లో యూనిట్ బయటకు వస్తే కొడతాడు. అట్లా ఉండాలి టోర్నమెంట్. ఎప్పుడు టోర్నమెంట్? మే మంత్ లో ఉంది టోర్నమెంట్. సో దట్ ఈ 1 month మొత్తం మీరు థర్డ్ ఛానల్ ఎక్కువ లైవ్ స్ట్రీమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రాక్టీస్ కోసం. ఓకేనా? సో కమాన్ గేస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోద్దు. యా ఇక్కడ చెక్ చేసుకున్న ఇక్కడ అయితే వెళ్ళి ఆడడం జరుగుతుంది. లైక్ కొట్టే మర్చిపోదు గేస్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ కొట్టే మర్చిపోకండి. షర్ట్ బాగుంది అంటే లవ్ యూ, థ్యాంక్ యూ. కోబ్రా 5-5 రీచ్ అయింది స్కోర్ అయితే. ఆపోనెంట్ ప్లేయర్ ఉన్నాడు, ప్లేయర్ అలా టీం మౌలి, ఇక్కడ ఎవిల్, అఖిల్. చూద్దాం మ్యాచ్ ఏమో షూటింగ్ బయట వేసే తీసి రావట్లేదా? కోబ్రా బ్రో మౌలి ఇట్లాడేస్తున్నారు. కోబ్రా లేని 4 పొజిషన్ ఎట్లా గైస్? వెరీ వెరీ అసలు మాల్ గల్ అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేనమాట. ఓకేనా? బచ్చు దగ్గర అయితే కోబ్రాలు గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందా? కమాన్ గైస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. కోబ్రా వాళ్ళ స్క్వాడ్ అయితే 7 kills కొట్టారు. కోబ్రా ఒక్కడే 7 kills కొట్టాడు. ప్లేయర్ అయితే 5 kills, ఎవిల్ అయితే 10 kills. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే స్కోర్ గేస్. ఓకేనా? ప్లేయర్ వాళ్ళ టీం ఎవిల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడని చెప్పుకోవాలి, ఎందుకంటే 6 rounds గెలిచారు ప్లేయర్ వాళ్ళు అయితే. ఆపోనెంట్ కోబ్రా అయితే 5 rounds. చూద్దాం బ్రిక్ మీ దాంతో ప్లేస్ ఎవరెవరు? బెండర్, యువరాజ్, హలో యువరాజ్, ఎవరెవరు మీ దాంతో? ఇటుది పైకి రాట్లా. ఓకే కమాన్ గైస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్ బాగా కాదు. ప్లేయర్ కనుక ఈ రౌండ్ గెలిస్తే వాళ్ళైతే ఇంకా వాళ్ళు గెలిచినట్టే అనమాట. ఓకేనా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇక్కడైతే ఏ విధంగా కడతారు బ్రో? నేను ఎలా స్టైల్గా ఉండాలి బ్రో? వదిలేను బ్రో,
కొన గజ్గా చెక్ చేసుకోవాలి. ఏవిల్ అయితే పడ్డాడు అనమాట, ఏవిల్ పడ్డాడు. చెప్పు బ్రో. ఓ బ్రో నాకు ఏడు, ఓ బ్రో నాకు ఏడు. ఇక్కడ ప్లేయర్ వాళ్ళ దగ్గర ఇష్యూ ఉంది. ప్లేయర్ నాకు ఏడు, ఏబిల్ మాత్రమే ఉన్నాడు. ఏబిల్ ఏబిల్ కమాన్ ఏబిల్. అయిపోయిందా మ్యాచ్ అయితే దగ్గర దగ్గర ఉంది. లవ్లీ ప్లేయర్ కూడా ఉన్నాడు, ప్లేయర్ కూడా ఉన్నాడు, ప్లేయర్ కూడా, ప్లేయర్ కూడా. కమాన్ ప్లేయర్, కమాన్ ప్లేయర్. 1v2 సిచ్యువేషన్, 1v2, 1v2, 1v2. మా దాంట్లో ఉన్న ప్లేయర్స్ కాస్త మాట్లాడతారా? ఏబిల్ లీ 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 ఉన్నావా లీ? ఓ మై గుడ్నెస్ గైస్, 6-6. వెరీ 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 ఇంట్రెస్టింగ్ రౌండ్ మై గైస్. ఇప్పుడు ఇది ఇంకా మరిన్ని మరీ రసపత్రంగా మారబోతుంది. ఎందుకంటే 6-6 రౌండ్స్ ఏ లైక్ గైస్, ఈ రౌండ్ ఎవరు గెలుస్తారంటే నిజం చెప్తాం కదా, ఎవరు గెలిస్తే వాళ్ళైతే ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ ఫైనల్స్ అనమాట. చూద్దాం గైస్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు ఫోర్త్ పొజిషన్, ఎవరు గెలుస్తారో వాళ్ళు డైరెక్ట్ ఫైనల్స్. ఓకేనా? సో చూద్దాం ఎలా ఉండబోతుందని చెప్పి మ్యాచ్ అయితే. బ్రిక్ ఫాస్ట్గా చెప్పి, బ్రిక్ ప్లేయరా కోబ్రానా? ప్లేయరా కోబ్రానా? ఓకే ప్లేయర్. కమాన్ 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 కమాన్. వాళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ చూసుకోవాలి నేను. ఓకే ఈ రౌండ్ మ్యాక్స్ మ్యాక్స్ కోబ్రాలు ఇక్కడ, కోబ్రా ఇక్కడ, సిరాజ్ అక్కడ ఉంటాడు. ఓకే ఇద్దరు అక్కడ నుంచి, కోబ్రా ఇక్కడ ఉన్న. ఓకే బట్ ప్లేయర్ వాళ్ళు అయితే ప్లేయర్ ప్రతిసారి ఇక్కడ నుంచి వస్తాడు. చదివే కోబ్రా ఇక్కడ నుంచి, కోబ్రా ఇక్కడ నుంచి. కమాన్ గెస్, కమాన్ గెస్, కమాన్ గెస్, కమాన్ గెస్. ఇక్కడ చెక్ చేసుకోవాలి ముగ్గురు మామూలుగా దగ్గర. అనీష్ బాయ్, తర్వాత అనీష్ జెరాక్స్, ఇక్కడ కోబ్రా అయితే రెడీ కూడా అనమాట. గైస్ ఎవ్వరు కొడితే వాళ్ళు మామూలుగా కాదు గైస్. ఓకేనా? ఇక చెక్ చేసుకోవచ్చు అన్న నీ స్టైల్కి. మినిమం 10 మందిలు ఎవరు ఉంటారు అంట బ్రో? వదిలేను బ్రో నేను. ధన్నోరు బ్రో, నాకు లేరు అంటేనే నమ్మరు. 10 మంది అంట. కోబ్రా కోబ్రా కోబ్రా. జెరాక్స్ ఇక్కడ, అనీష్ బాయ్ ఇక్కడ, తుఫాన్ ఇక్కడ. బా 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 బా, ఏ మ్యాచ్ రా, ఏ మ్యాచ్ రా. కమాన్ గైస్ చూద్దాం. కోబ్రా ఇక్కడ ఉన్నాడు. ఓకే ఓపెన్ వచ్చాడు ఎవరో. ఓ ఫుల్ ఫైట్ ఫుల్ ఫైట్ ఫుల్ ఫైట్ ఫుల్ ఫైట్. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, మొత్తం ఫైట్ అయిపోతుంది. ఓ మై గాడ్, ఇక్కడైతే ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే ఎవరైతే ఫస్ట్ వచ్చాడు కోబ్రా ప్లేయర్ కూడా నాకు అయిపోతుంది చాలా కష్టం. ఓకే జెరాక్స్ కూడా నాకు అయిపోయాడు, జెరాక్స్ నాకు అయిపోయాడు. మై గాడ్ మై గాడ్, కోబ్రాలు అయితే మ్యాచ్ అయితే గెలడం జరిగింది గైస్. లవ్లీ వాట్ ఎ మ్యాచ్. ప్లేయర్ కూడా చాలా అంటే చాలా బాగా. హ్యాష్ ట్యాగ్ ప్లేయర్ ఇన్ ద చాట్ గైస్, హ్యాష్ ట్యాగ్ ప్లేయర్ ఇన్ ద చాట్, హ్యాష్ ట్యాగ్ ప్లేయర్ 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 ప్లేయర్. చాలా బాగా, కోబ్రా కూడా చాలా బాగా. కోబ్రాలు మ్యాచ్ గెలిచారు అక్కడ, గ్రేట్ గైస్. కంబ్యాక్ ఇచ్చారు, గెలిచారు, చాలా బాగా, గ్రేట్ కంబ్యాక్. కంబ్యాక్ ఇల్ ప్లేయర్ బ్రో, చాలా బాగా ఇచ్చారు, గ్రేట్ గుడ్ గేమ్ ప్లే. చాలా బలంగా ఆడడం జరిగింది వీళ్ళైతే మ్యాచ్. అయితే ఇప్పుడు మన మ్యాచ్ అన్నమాట. హలో ప్లేయర్ జీ, బాడర్ బాడర్ బాడర్, గ్రేట్. బ్రో వచ్చా వచ్చా, కింద వచ్చి కింద వెళ్ళిపో, అఖిల్ కిందకి వెళ్ళిపో. ఇప్పుడు చెప్తా పొజిషన్ చెప్తా, ప్లేయర్ ఉంది ఫిక్స్, ఫోర్త్ పొజిషన్ ఇంకా. ఓకే ఫర్ మీ వేరే రూమ్ లో చేస్తా బై మిస్టేక్. బ్రిక్ బ్రిక్ యాడ్ బ్రా 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 యాడ్ బ్రా బ్రా. ఇది ఒకసారి స్పెక్కల్ వా బ్రా, రౌండ్ కౌంట్ అది చెప్తా. లక్కీ లక్కీ బ్రో, కిందకి వచ్చే కిందకి వచ్చే స్పెక్కల్ ఒకసారి. అంద పైన రా, ఇప్పుడు అవర్ 6 6 పచ్చ చూడు వర్దాన్. ప్రేమ్ కిందకి దిగు, ఎవరో దిగర కిందకి. తుఫాన్ తుఫాన్ కిందకి దిగరా. మోడ ఓరో బో, తుఫాన్ హై. మీ ఓడికి దన్నవరం నాయన, వాడు ఎందుకు రూమ్ క్రియేట్ చేస్తాడు, వాడు ఎందుకు ఆడతాడు? దన్నవరం అది కాదు, ఇప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు, నేను ఉన్నా నువ్వు ఉన్నా సేమ కదా. తుఫాన్ తుఫాన్ తుఫాన్, ఫోన్ ఫోన్ ఆఫ్ చేసి ఇంటికి వెళ్ళాడు. హలో వచ్చాను, రూమ్ క్రియేట్ చేస్తున్నా. నాకు వెళ్ళిపో, నాకు వెళ్ళిపో. కాదు పాపం బెండర్ వెళ్ళి ముందు ఉన్నాడు తెలుసా స్లాట్ లో. పాపం నాకే ఫస్ట్ రౌండ్ వచ్చినాడు. ఇన్వైజ్ 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 ఇన్వైజ్. వన్ స్పెక్కిల్ పోమన్, వన్ స్పెక్కిల్ పోమన్. ఆ ఫైనల్ పో, ఫైనల్ పో, ఫైనల్ పో. చే చే చే, అర్జెంట్ అర్జెంట్. లక్కీ బ్రో వచ్చా? వర్దన్ రా, లక్కీ బ్రో కిందకి రా. బ్రో బ్రో నాకు ఫస్ట్ స్లాట్ కావాలి. లక్కీ పైన రా, ఒక నిమిషం హోల్డ్ ఆన్, టీమ్ డివైడ్ చేయండి. నేను వేరే వేరే స్పీకర్ వెళ్ళిపోతాం గైస్. ఇది మా మ్యాచ్. ఓకే బయటపడుతుంది అందరికి.
బ్రో సింపుల్, నేను చెప్పినట్టు చూసుకున్నాడు బ్రో, అర్థమైంది. లక్కీ బ్రో రిత్విక్ ప్రాక్టీస్ ఉంది, కూడా ప్రాక్టీస్ ఉంది, నువ్వు టచ్ అయితే చాలా. చెప్పరా రిత్విక్ బ్రో, ఆపోనెంట్ లో బ్రిక్ ఎక్కువ రష్ చేస్తాడు, ఓకేనా? ఏమో డబ్బులు వచ్చిన ఎక్కువ ఆడతాడు. బెండర్ బ్రో పర్లే మేనేజబుల్, ప్రేమ యువరాజ్ పర్లే మేనేజబుల్, కొట్టేయచ్చు బ్రో. ఈజీ మ్యాచ్, ఓకేనా? నిన్న మనం పెట్టిన ఎఫర్ట్ తో ఆడితే కొట్టేయచ్చు. చూసుకున్నాడు అని గేస్, ఓకేనా? చాడు కదా మ్యాచ్ అటెండ్. కమాన్ గేస్, హ్యాష్టాగ్ ఓపెన్ ది చాట్ లైవ్ చాట్ అంతా. నేను లైవ్ చాట్ చదవలేను మ్యాచ్ అయ్యేదాకా. సో క్రాష్ అని అయిపోయింది కదా నీది. బ్రో లక్కీ బ్రో, నువ్వు ఎనిమిది చూస్తే మార్క్ చేయి, ఓకేనా? అది ఇంపార్టెంట్, ఎక్కువ ఇంపార్టెంట్ అది. లక్కీ బ్రో హలో, హలో లక్కీ బ్రో, హలో హలో వినపడుతుంది? ఎనిమిది చూస్తే మార్క్ చేయి, ఓకేనా? ఫిషర్ ఓకే ఓకే, కనబడ్డాడు అంటే మార్కే, ఎందుకంటే ఫోర్త్ ఫోర్ మెంబర్స్ పొజిషన్ తెలియదు. లెఫ్ట్ లో అక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు, మార్క్ చేశాడు. మార్క్ చేశారు రిత్విక్. ఓకే, ఒకడు ముందరకు మూవ్ అవుతున్నాడు నా దగ్గర. నేను మార్క్ చేసి చూడు, వ్యాన్ దగ్గర, నా వ్యాన్ దగ్గర కూడా అక్కడ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఓకే, తమ్ముడు ఎక్కువ రష్ చేస్తున్నాడు, వ్యాన్ దగ్గర, వ్యాన్ దగ్గర ఉన్నాడు, దగ్గర దగ్గరకు వచ్చేస్తాను. ఇప్పుడు పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. నేను లోపల వెళ్ళి ఉన్నాను, నా కింద పైన రష్ చేస్తే రిస్క్ ఎక్కువేమో. బ్రో మెల్లకి ముందరకు మూవ్ అవ్వండి, జోన్ వస్తాను. మెల్లకి పుష్ అవ్వండి. ఇన్నే ఉన్నాడు ఒకడు వెనకాల, కింద వాడు ముందర డౌన్. నాకు ఎక్కువ డామేజ్ పడింది. ఏం పర్లే, ఏం పర్లే, ఏం పర్లే. వీడు ఎక్కువ రష్ చేశాడు బ్రో బ్రేక్, అర్థమైందా? వాడు మొహన్ చూడరా చూపించేది. వాడు మొహన్ చూపించేది వెళ్ళి. బ్రో వాళ్ళు ఆగట్లే బ్రో, వాళ్ళకి దోలేకు అయిపోయింది, రష్ చేస్తారు ఎక్కువ, రష్ చేస్తారు. ఒకడు బయటికి రాదా, పొజిషన్ చూసుకోను ఒకసారి. బ్రిక్ ఇక్కడ ఉన్నాడు బ్రో, వాళ్ళు ఎక్కువ రష్ చేస్తారు, అర్థమైనా? బ్రిక్ ముందర ఉన్నాడు, వాడిని కలిసి సపోర్ట్ ఉంది, బ్రిక్ సపోర్ట్ ఉంది, ఓకేనా? ప్రత్యేక ఇక్కడ ముందర ఉన్న వస్తున్నాడు చూడు, లీ పక్కన, లీ పక్కన చెప్తా, ఫైర్ జాగ్రత్త. బ్రిక్ ఇక్కడ చెప్పేది బ్రిక్, మనం ఆ సైడ్ ఫైర్ చేస్తే బ్రిక్ వచ్చేస్తుంది. జీజే మెల్లగా మెల్లగా మోవండి బ్రా, మెల్లగా మోవండి. లవ్లీ రష్ చేశాను ఇంకా. GG guys, good game. ప్లీజ్ నేను చెప్పేది విను, ఎవడన్నా ఒక పక్క ఆడాడు అనుకో, అర్థమైందా? ఇప్పుడు ఒక పక్క ఆగారు అన్నప్పుడు, ఇప్పుడు లీ ఇప్పుడు బెండ్ సారీ బ్రిక్ వచ్చాడా, వాడు హోల్లో ఉన్నాడు, ఆడిపించాడు, కానీ వాడు రష్ చేయాల. మనం ఏం చేద్దాం, ఇద్దరు ఒకేసారి పైన రష్ చేద్దాం. ఏమే ఒక నాన్ తీసుకుంది తర్వాత గేస్ కౌంట్ గేస్ హ్యాష్ ట్యాగ్ ఓపెన్ ది చాట్ రౌండ్ గెలిచి చెప్పేసి సార్, ఓపి కొడితే మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది, దీని తర్వాత మజా వస్తుంది. బ్రో మీకు ప్రేమది ప్రేమ్ 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 మా మీద
ప్రేమ్ ఎక్కడ ఎక్కడ ఇంటి బయట ఉన్నారు ఇంటి బయట ఉన్నారు ఇంటి బయట అంతా మీ దగ్గర ఇక్కడ మధ్య అక్కడ ప్రేమ ఫెన్స్ దగ్గర ఉన్నాడు ఫెన్స్ దగ్గర ఫెన్స్ దగ్గర అరే ఫెన్స్ ఇల్లు మొత్తం ఇక్కడ ఉన్నారు ముందర మూవ్ అవుతున్నాడు మెల్లగా మూవ్ అవుతాం ముందరికి ఇంటి ముందరే ముగ్గురు అయితే ఉన్నారు భయ్య ఇంటి ముందరే ఓకే బ్రో వెనకాల ఇక్కడ కూడా డ్యామేజ్ ఉన్నాడు ఇక్కడ స్టంప్ చేశారు డ్యామేజ్ రా అడ నాక్ అయిపోయాడు ముందే లక్ నేను కాదు నేను గ్రౌండ్ అంటే దానికి బ్లో టీషర్ట్ ఎక్కడ తీసుకున్నావు బ్రో అంట ఎందుకు బాంబ్ డిస్కాంటెంట్ అరే ఈజీ కొట్టొచ్చరా వాళ్ళ టీంలో ఎవరు ఆడట్లేదు బ్రో మరి అంతగా దొరికిపోట్లేగా బ్రో ఆ హౌస్ దగ్గర కూడా అట్ట దగ్గర ఇద్దరు 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 నేను మార్క్ చేసేది చూడు అక్కడ ఇద్దరు ఎక్కడైతే మార్క్ చేసిన అక్కడ ఇద్దరు బ్రో రొటేట్ తీసుకొని నంబర్ టూ గుడ్ నంబర్ టూ అట్లెట్లే నంబర్ టూ అట్లెట్ తీసుకో లక్కీ బ్రో ఎందుకు లీలీ మన ముందర ఉన్నారు మన ముందర ముందర హుడెన్ దగ్గర పక్కన హుడెన్ పక్కన గ్లోవల్ దగ్గర ఇద్దరు ఉన్నారు బ్రో నేను చెప్పేది ఒక మీరు మీకు మీకు ఏం దొరికిందంటే లాగండి బ్రో అర్థమైనా ధైర్యంగా లాగండి ఏం కాదు మీకు వాడు ఒకటి ముందర వచ్చాడంటే ధైర్యం గేలి ముందర లాగండి ఇద్దరికి ఇద్దరు పక్కన పక్కన ఉన్నా సపోర్ట్ తీసుకోకుంటాం ఓకేనా ఇక్కడ ఈ ఫెన్స్ దగ్గర ఉన్నారు ఇద్దరు ఓకే ఇక్కడ ఉన్నాడు దగ్గరలోనే కూడా ఉన్నాడు ముందర కూడా ఉన్నాడు ప్రత్యేక వెంకల నుంచి వర్రారా లేదు ఒక్కడ ఉన్నాడు ఇక్కడ ప్రియం ఉన్నాడు అంతే ఓకే వెంకల వెంకల ఎవడు రష్ చేస్తాడు వెంకల రష్ చేస్తాడు ఇద్దరు ఉన్నారు ఆ రూమ్లో వెంకల్ కూడా సపోర్ట్ ఉన్నాడు వాడికి తప్పు చేశారు రా బ్రో వాళ్ళు ఎక్కువ రష్ చేసి ఆడుతున్నారు ఓపెన్ గా ఆడేస్తున్నాడు బ్రో మీరు రష్యాను బ్రో మీరు రష్యాను రష్యాను పొజిషన్ తీసుకోండి పక్కన పక్కన ఉండే రష్యాను అర్థమేనా హలో హలో లీ 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 నువ్వు నాతో ఉండు రిత్విక్ బ్రో నువ్వు లక్కీ బ్రో ఇద్దరు పక్క కలిసి ఆడండి ఓకేనా టూ టు స్పీడ్ వన్ లీట్ వచ్చే మీరు ఇద్దరు మీకు ఎనిమిది దొరికితే చెప్పండి అర్థమైందా ఇద్దరు కలిసి ఓడిపోయిన రష్యాన్ని ఒకేసారి రష్యాన్ని ఇద్దరు కలిసి ఇప్పుడు చెప్తారు చూడాలి వాళ్ళు ఎక్కువ రష్ చేస్తున్నారు కాబట్టి అదే అడ్వాంటేజ్ లాగితే ఒక్కొక్కటి పడతాడు లీ చెప్తాను చూడు లీ ఇక్కడి నుంచి ఇద్దరు ఇక్కడ నుంచి ఇద్దరు 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 వీడు ఎక్కువ ఓపెన్ ఆడా సార్ బిన్న బ్రో సపోర్ట్ ఉన్నాడు మొత్తం ముగ్గురు Resources here.
Resources here. అరే బ్రిక్కు రష్ చేసి అర్థమైంది, ఆ బ్రిక్కు ఎక్కువ ఓపెన్ లో చేసిన, బ్రిక్ ఏమంటే బ్రిక్ కొట్టేయచ్చు అనుకున్న లెక్కలో ఉన్నాడు. అరే నేను డెసర్ట్ గల్ తీసుకున్నా, ఫక్ నేను తీసుకోలే డెసర్ట్ గల్ ని. బ్రిడ్జ్ పైన కూడా, బ్రిడ్జ్ పైన, బ్రిడ్జ్ పైన, బ్రిడ్జ్ పైన రైట్ సైడ్ తీసుకో, దాని బ్రో గ్లూ వాల్ వేసుకో, బ్రిడ్జ్ పైన వచ్చాడు. బ్రిక్ దగ్గర ఫుట్ షాప్ చూసా, బ్రిడ్జ్ పైన ఎంతమంది, బ్రిడ్జ్ పైన ఎంతమంది, బ్రిడ్జ్ పైన ఒక్కడు. ఓకే విల్ వాల్ కవర్ చేసుకున్నాడు, ఒకటి పైన కూడా ఎక్కుతాడు, ఒకటి పైన కూడా ఎక్కే ఛాన్స్ ఉంది. ఇక్కడ రాడు నా ముందు ఇద్దరు 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 ఏడు వాళ్ళు ఎక్కుతారు, ఇక్కడ జంప్ చేస్తారు. వస్తాడు వస్తాడు, బ్రో రష్యన్, బ్రో రష్యన్ రష్యన్ వాళ్ళు కూల్ చేసి అసలు ఏమి అట్లా బ్రో మనకి ప్రమోట్ చేస్తావు బ్రో ప్లీజ్ బ్రో ఛాన్స్ ఎవరు ప్రమోట్ చేయట్లేదు బ్రో ఓకేనా. ఇక్కడ తప్పు కూడా సంది బ్రో, నేను ఒకసారి చెప్తాను, చెప్తాను లాంగ్ తీసుకోండి అదే మన ఒకే పక్క ఉండి కానీ లాంగ్ తీసుకోండి, ఐ మీన్ స్ప్లిట్ అవ్వండి, లాంగ్ లో తీసుకుంటే పక్కన పక్కన ఉండి కానీ లాంగ్ తీసుకోండి, లాంగ్ తీసుకో, అందరు అందరు ఒకే పక్క ఉండకండి బ్రో అర్థమైంది, ఐ మీన్ మీకు ఎట్లా చెప్పేది, వాళ్ళని సెంటర్ చేయండి అర్థమైందా, వాళ్ళని సెంటర్ చేయండి, అందరు సరౌండ్ అయ్యి పక్కన లాంగ్ లో ఉంటే చాలు మన గేమ్, వాళ్ళు అడ్వాంటేజ్ అది ఒక్కొక్కటి స్ప్లిట్ అవుతున్నాడు కానీ పక్కన పక్కన ఇద్దరు ఇద్దరు కలిసి రష్ చేస్తాను. రైట్ సైడ్ లో కంటైనర్ లో కూడా స్కోర్ చేసి బ్రో, కన్నా కంబ్యాక్ చేసి మీరు స్కోర్ గురించి అసలు పట్టించుకోకండి, ప్రతి రౌండ్ గెలవాలని చూడండి. అంతా వచ్చారు వచ్చారు కనుక ఎక్కడ బ్రో, మధ్యలో వస్తున్నాడు, ఇక్కడ వచ్చేసాడు, ఎక్కడ గోడ కట్టున్నాడు, గోడ మార్చి నాకైతే బా వెళ్తారు వెళ్తారు వాళ్ళు అక్కడ వెంకటేష్ వచ్చేస్తారు, రిత్విక్ ధర వెళ్ళండి, రిత్విక్ ధర ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఇక్కడ ముగ్గురు ఒకడు వస్తాడు వెంకల్ ధనవరా, ఒకే వాళ్ళు ఉండేది అర్థమైందా, మనకు ఉండేది ఈ కవర్ ఫైట్ మాత్రమే, కవర్లో కవర్లో కవర్ కవర్ టు కవర్ వెళ్ళాలి. ఇక్కడ 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 బ్రో స్టక్ అయింది రాడా, లవ్లీ లీ 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 లవ్లీ చెడు Resources here. Let's go. బ్రో
మీకు తోచినట్టు అండి, ధైర్యం కాదు మీద మ్యాచ్ పోతే పోయింది, బట్ చూసుకున్నాను 8 దొరికితే లాగా అంతే. మీకు రష్యస్ ఆడతారు అది మొత్తం గారు. అక్కడక్కడక్కడ అక్కడ ఎంతమంది లీ ఫస్ట్ నో కిక్, ఫస్ట్ నో కిక్ లే. ఓకేనా, నేను ఇవ్వలే మూమెంట్ ఇచ్చినారా దారి తగ్గదా జేజర్ ఎత్తుకి అక్కడికి చెప్తా ముగ్గురు ఇద్దరు మాత్రమే ఈజీ. Double takedown. Karuna. Right. Push karna. Watch out. Thanks. Karuna. Double takedown. Lili chaska chusko. లే నేను ఒక ట్రిక్ చెప్తా చూడలే, వినబడుతున్నా? హలో హలో హలో. వాళ్ళు ఎంత పెద్ద గుడ్డోళ్ళంటే లాంగ్ లాస్ట్లో చూసుకోవట్లా. ఓకేనా, నువ్వు నువ్వు ఫ్లాంక్ చేయగలిగితే చాలు అర్థమైందా? నేను సెంటర్ చూసుకుంటా, నేను వీళ్ళతో ముగ్గురుతో చూసుకుంటా, నువ్వు ఒకడు మొత్తం స్ప్లిట్ అవు, మొత్తం క్యాంప్ చేసుకో, లాంగ్ రేంజ్ తీసుకుంటావా? ఒక పని చేయలే, నువ్వు మీరు ముగ్గురు కలిసి చూసుకుంటారంటే నేను లాంగ్ తీసుకుంటా. నువ్వు నిద్ర ఉండేది నేను ఒక షార్ట్ రేంజ్ కానీ ఉంది కదా సర్లే. ఈ ట్రిక్ వర్కౌట్ అయింది లాంగ్ లో సేమ్ రా. ఓకే లాంగ్ తీసుకోండి, దగ్గర ఉన్న రష్యా రైట్ పోదామా మిడిల్ లో చనిపోదామా? నాకెందుకో వీళ్ళు పొజిషన్ ఎక్కడ తీసుకుంటారు మాకు చేసేది అక్కడ కనబడుతుందా? అక్కడ తీసుకుంటారు. నేను చెప్పేది మనం ఇటు వెళ్దాం, నలుగురు ఇటు వెళ్దాం. ఓకేనా, నలుగురు ఇటు నలుగురు అటు వెళ్ళి వెళ్ళిపోదాం. సరే మన నలుగురు అక్కడ ఉన్నట్టు తెలియకూడదు అబ్బా వాళ్ళకి. రైట్ లోనే ఇద్దరు వచ్చేసారు ఆ ఇంట్లోకి. ఎక్కడికి? వాళ్ళు కూడా మొత్తం రెడీ అయ్యారు. ఓకే 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 గాట్ ఇట్ గాట్ ఇట్ గాట్ ఇట్. ఒక నాకే ఛాన్స్ ఉందా? అరే ఒక్కడితో ఇద్దరు నాకు ఎర్రా అన్నాను పొందుతూ టాప్ ర్యాంక్ చేయబా ప్లీజ్ అంట. చూద్దాం చూద్దాం బ్రో. లవ్లీ లీ ఇద్దరు మాత్రమే. గుడ్ గేమ్ లీ, గుడ్ గేమ్, గుడ్ గేమ్ లీ. లవ్లీ ఇంకొకరు మాత్రమే. జాగ్రత్తలు ఏం కొట్ట, ఆరామ్ కొట్ట చేంబర్ల. ఎవరినైతే నాకు చేస్తే వాళ్ళు ఫస్ట్ క్లియర్ చేసుకో. ఓకే డ్రాగ్ పాయింట్ ఫోకస్ వెనక లెన్స్. ఏం బర్లే ఏం బర్లే అయితే ఒకటి ప్రే మాత్రమే ఈజీ ఫుటేజ్ తగ్గవండి. ప్రే మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు కదా, ఏడు ప్రాక్టీస్ చేస్తాడు ప్రే మార్నింగ్ నుండి. సరే 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 సరే. ఎందుకు వీడు ఏమైంది ఏమైంది ఏమైందిరా? కలుసా కలుసా తమ్ముడు, తిరుగుతాం. కోబ్రా బ్రో
నువ్వు ఓడిపోయి మేము ఓడిపోయాం, ఫోర్త్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఎవరు, మనం ఇద్దరం మళ్ళీ ఆడాలి. సరే ఇప్పుడు మేము ప్లేయర్ మళ్ళీ ఆడాలి, మీరు మీరు నువ్వు బ్రిక్ ఫైనల్స్ ఆడుకోండి, మేము ప్లేయర్ వీలు ఆడుకుందాం. ఫైనల్స్ తర్వాత పెట్టుకోవచ్చు బ్రో, ఫస్ట్ వీల్ ఇద్దరు అయిపోయి ఫోర్త్ పొజిషన్ థర్డ్ పొజిషన్ ఫిక్స్ అయిపోయింది. అర్థం చేసుకో మ్యాచ్. వాడు ఐకాన్ చెప్పండి ప్లేయర్ ప్లేయర్ స్క్వాడ్ మట్టుకురా ఫాస్ట్ గా, మా స్క్వాడ్ మీ స్క్వాడ్ ఆడలేదు, మీ స్క్వాడ్ ఏడ్రా ఫోర్త్ పొజిషన్ రా, ఫోర్త్ పొజిషన్ కి థర్డ్ పొజిషన్ ఫైట్. ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి టాస్ వద్దాం, మళ్ళీ ఇంకోసారి టీమ్ సెలెక్షన్ ఆడుకోవచ్చు, టైం వేస్ట్ ఇది. సర్లే సర్లే అయితే అయిపోయింది పెద్ద టీమ్ అయిపోయాడు లైవ్ లో కాదు ఇప్పుడు గిల్ ట్రయల్స్ బ్రో అంట, ఒక్క నిమిషం గేస్ తీసుకు, ఇప్పుడు కాదులే బ్రో గిల్ ట్రయల్స్ పెట్టామని సపరేట్ ఏంజల్ మేము వచ్చాం. బ్రో నేను అప్పటి నుంచి ట్రైనింగ్ వెళ్ళాలి బ్రో, అదే తప్పు చేస్తే ట్రైనింగ్ వెళ్ళాలి. డిఎం జరిస్తాడు అట్లే రోజంతా అదే స్పాన్ చేసుకుంటూ కూర్చోండి, రోజంతా వారని అమ్మ కష్టమే కొబ్బరి కూడా. ఒక్క నిమిషం చచ్చిపోగానే సార్ రే ఎన్ని కొడతాను తెలుసారా, ఏ స్లిప్ అయిపోతాను ఆగ్రహం
ఒరే నీ అమ్మ లైవ్ ఎట్లా హ్యాకర్ అంటున్నారు లేదా ఏమైంది బ్రో ఎవరు సార్ వాళ్ళేంటి అసలు అనుకోరు వాళ్ళు అసలు స్త్రీకులు పోతానే మంది 9-10 ఒక సావగానే వచ్చేస్తా బ్రో మ్యాచ్లో డైరెక్ట్ దూకేమంటావు అయితే ఏం పర్లేదు తమ్ముడు అన్నీ అయితే ఏం కాదు అయ్యో ఎన్ని స్టేకులు కొట్టామరా ఎన్ని స్టేకులు కొట్టామరా ఇన్వైట్ చేయండి బ్రో ఎందుకంటే మా సైడ్ కొత్తగా ఉందరా రోజు ఆడితే వాళ్ళు అయితే చూద్దాం రెడీ కూస్ యూ కెన్ స్టార్ట్ మీరు చూడొచ్చు నేను మ్యాచ్లు చూస్తాం ఇది నెక్స్ట్ ఇంకోటి మ్యాచ్లు ఉంటుంది నెక్స్ట్ ఇంకో సైడ్ వెయిట్ చేసి మళ్ళీ ఆడం మన సైడ్ పెద్ద తప్పు జరిగింది ఫ్రీ ఫైర్ ఇండియా ఇస్ సెట్ ఇన్ ఫర్ అసలు ఎవరు ఇక్కడ లేవు అందరూ ఒకే సైడ్ ఉండిపోయి అయిపోతుంది చూసుకోవట్లేదు ఎవరు వరద ఎక్కువ రష్ చేసి ఆడుతున్నాడు కదా వాడు రెండే గన్లు పెట్టుకున్నాడు ఒకటి ఎంబడబుల్ చాన్ ఒకటి ఇది ఒకటి రష్ ముందర రష్ చేస్తాడు ఎంబడబుల్ చాన్ కొడతాడు యూఎం ప్రో లాగేస్తాడు ఏమే అదే జరుగుతుంది అప్పుడు నేను చదివి విషయాను గైస్ లేకుంటే మర్చిపోతే లేకుంటాను అది మాత్రం మర్చిపోకుండా ఓకేనా కనీసం టీంలో తీసుకున్నప్పుడు ఆడిపి అన్నప్పుడు షూర్ ఆడిపిస్ అవుడ్డే ట్రై చేస్తాడు ఎందుకు అట్లా స్పామ్ చేయకుండా ఓకే బెండర్ బ్రో నాకు తీసాడు కోబ్రా బెండర్ బ్రో కోబ్రాని అయితే నాకు చేయడం జరిగింది వాళ్ళు ఆడతారు ఆడరాని కాదు కానీ మెంటర్కి ఎవరు సపోర్ట్ లేరు ఇచ్చింటి ఇద్దరు నాకు బెండర్ బాగాడు బ్రో ఈ మ్యాచ్ ఫస్ట్ నాకు తీసుకున్నాడు తర్వాత మళ్ళీ తీసుకున్నాడు చూద్దాం కూబ్రా ఫస్ట్ రౌండ్ అయితే ఇక్కడైతే బెండర్ గెలడం జరిగింది ఎవరెవరు ఎక్కువ అక్యురసి నేను నేను చెప్తా చూడాలి ఎనిమి రాగానే ఓకే మనం లాగగలమా అనేది ఉంటుంది చూడు అది ఎక్కువ ఇంపార్టెంట్లీ ఎనిమి వచ్చాడు ఇప్పుడు నువ్వు ఏ విధంగా లాగుతావు లాగానే వాడు పడతాడా అనేది ఉంటుంది అక్యురసి మిస్ అవ్వకూడదు అసలు లాగిన వంటి పడిపోవాలి అఖిల్ అయితే గేమ్లో చాలా తక్కువ ఉంది అఖిల్ ఆడాలి ఎక్కువ ఆడదాం ఆడదాం లే మళ్ళీ ఆడదాం మళ్ళీ ఆడదాం జస్ట్ కాసేపు ట్రైనింగ్ ఆడేయాలి బ్రో అది కూడా ఆడలేను తప్పు బ్రో నేను మార్నింగ్ నుంచి కూడా అది ఫస్ట్ మ్యాచ్ అసలు నేను ఆడలే మార్నింగ్ నుండి కోబ్రా లాగేస్తాడు కానీ బెండర్ లాగుతున్నాడు ఆగట్లేదు కదా కానీ కోబ్రా లాగేస్తాడు పాపం తప్పు చేసాం చూసుకోవాలి నువ్వు గెస్ట్ ఎవరికి వెళ్ళిపోచ్చారా ఎరా మళ్ళీ చెప్పరా వరదన్ వరదన్ వాళ్ళు గెలుస్తారా వరదన్ ఆ టీమ్ అడ్వాంటేజ్ ఉందంటావరా అతను ముగ్గురు పీసీ గానే బ్రో ఎక్కుతున్నారు బ్రో లేదు లేదు బ్రో బెండర్ ప్రేమ్ యువరాజ్ పీసీ ఓకే నా ప్రేమ్ మార్నింగ్ నుంచి స్టెల్లర్ నుంచి ఆడుతున్నాడు
యువరాజు బర్లా బెండర్ బాడతాడు వర్ధాన్ అయితే వాడు చూడు బ్రో వాడు గ్లిచ్ ఏ బ్రిక్ ప్లే సరదాగా బ్రిక్ చెక్ చేద్దామా ఎవడు మీకు మీకు బ్రిక్ గురించి అర్థం కావట్లేదు బా వాడు ఇక్కడ ఆడతాడు రా కానీ వాడు టోర్నమెంట్స్ ఆడు అర్థమైందా అరుణ్ నువ్వు చెప్పరా వాడు ఏమైందిరా బ్రిక్ కెలుగుతాడా నాకన్నా ఎక్కువ అయితే కలకలు కానీ అది ఏంటంటే చెప్తున్నా చెప్తున్నాను మనోడు కొనుక్కుంటాడు ఆహా సెన్సిల్ తెలుసుకుంటాడు కదా అది మ్యాటర్ తమ్ముడిని ఇప్పుడు డిఫాల్ట్ నడిపేసి ఆడతాడు ఇది బ్రో బొక్క ఆడతాడు ఈ మాత్రం అసలు ఆడు పీసీ హై అండ్ అట్ట కాదు పాయింట్ అది కాదు కానీ సెన్సి ఉంటుంది బ్రో అసలా మర్చిపోతా వీడు ఎమ్మంటే ప్లేస్ అవి నచ్చే ఉండదురా నువ్వే నేను అప్పుడే చూసా నేను వుడ్ పెక్కర్ యుఎంపి తీసుకుంటా ఓకేనా వర్ధాన్ వచ్చేసాడు ముందరికి తగులుతాడు ఏమంటారు వచ్చాడు డబుల్ డబుల్ అని కూడా వేస్తాడు లావదం అనేది యుఎంపి తీసుకోడేస్తాడు మా అపలపత్త మూమెంట్ నేర్చుకోవాలరా ఎంత కష్టమైనా చేసారే ఏరా మంతంతా కూర్చొని ఇయర్ లో పది పక్కన నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి ఏదో చేయాలి వరదు 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 బా 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 గైస్ ఏమని ఆడుతున్నారు బ్రో బ్రిక్కో లేదు బ్రిక్కో అర్థం అంటే బ్రో ఐ మీ ఓల్డ్ సబ్స్క్రైబర్ బ్రో స్టార్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ ఐ మీన్ ఫ్రమ్ తెలుగు హ్యాకర్ గ్యాంగ్ గ్రేట్ బ్రో లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ సబ్స్క్రిప్షన్ బ్రో ఇంకా గ్రీన్ స్క్రీన్ అక్కర్లేదు కంప్లీట్లీ అయితే మంచిది గుడ్ న్యూస్ అన్నమాట అయితే క్వాలిటీకి పర్ఫార్మెన్స్ కేమ్ డిఫరెన్స్ ఓకే పర్ఫార్మెన్స్లో ఇది వెళ్ళిపోతుంది క్వాలిటీలో కరెక్ట్గా ఉంటుంది ఈకే కరెక్ట్గా ఫోకస్ అయితే చేస్తుందా ఫోకస్ అయితే చేస్తుంది ప్యూర్ పడిపోతాను ఇంకేముంది ఇప్పుడు కరెక్ట్ గా మళ్ళీ ఆడాలా ట్రైనింగ్ ఎక్కువ ఆడాలా ఇప్పుడు ఎఫెక్ట్స్ సెల్ గ్రూప్ ఉందా బ్రో అర్జెంట్ అకౌంట్ బ్రో నాకు అవన్నీ తెలియదు బ్రో నేను మళ్ళా మీరు దాన్ని ఎవరు నన్ను అడగండి గైస్ లైక్ కొట్ట మర్చిపోతే లైక్ కొట్టడానికి షేర్ చేసి ఐ జస్ట్ రిక్వెస్ట్ యూ గైస్ టు లైక్ స్ట్రీమ్ షేర్ చేయండి లైక్ కొట్టండి ఇక్కడ వర్ధాన్ అయితే వర్ధాన్ లాగించాడు ఎంపీతో లాగుంటాడు అదే ఎంపీతో లాగుంటాడు వీడి పెట్టాలి బ్రో ఓ వర్ధాన్ చూడు బ్రో ఎంత రష్ చేస్తాడు డైరెక్ట్ దూకేస్తాడు ఇది మ్యాటర్ బ్రో ప్రతి ఒక్కటి ఇదే బ్రో ఎంఆర్ఎఫ్ వచ్చిన రెండు బుల్లెట్లు యూఎంపి బుల్లెట్లు అంతే కోఆర్డినేషన్ లేదు ఓ మై గుడ్నెస్ మాయా ఒకటి మాత్రం బాగా ఇది చూడు వర్ధాన్ చెప్తా చూడు వాడు ఎమ్మడ బుల్లెట్ సెవెన్ యుఎంపి
ఎవడో వచ్చారు రెండు బుల్లెట్లు తర్వాత చూపి మనం జంప్ చేసి లాగేలో పెట్టాడు కూడా అసలు. కానీ వరదానికి ఒక పిడి పెట్టే ఇది ఉంది, యుఎంపిలో నువ్వు ఓన్లీ రెడ్ లాగాలా లేదంటే వన్ టాప్ కొట్టాలా, ఇది రెండులోనే కొట్టగలవు లేదా ఎమ్మడి వచ్చిన కొట్టాలా. టైం మిస్ అవ్వడు దించేస్తాడు. వరదన్ అంటే బ్రిక్ కవర్ బ్రిక్ 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 పరాలు పరాలు వరదాన్ని కొడతాడా. గైస్ కామెంట్స్ ఏమో మీ కామెంట్స్ చదువుతా కదా, అందరు కామెంట్స్ నేను చదువుతా, మీరు ఎందుకు అంత డల్గా ఉన్నారు. కమాన్ గైస్ నాకు చాట్ లో ఇంటరాక్షన్ ఉండాలి, అర్థమైందా? మీరు మీరు కామెంట్ చేస్తే నేను మాట్లాడతా మీతో, మీరు అడిగిన దాన్ని క్యాన్సల్ చేస్తా, దాని బ్రో గిల్ట్ ఎస్ అక్సెప్ట్ రిక్వెస్ట్ అక్సెప్ట్ బ్రో గిల్ట్ పెడతా అప్పుడు జాయిన్ అవ్వండి, గిల్ ట్రైల్స్ పడతా కదా నేను అప్పుడు ట్రై చేయండి, ఇప్పుడు గిల్ ట్రైల్స్ చేసి పెట్టట్లే కదా నేను. ఒప్పుకోవచ్చు కేస్ బాగా ఆడేస్తాడు కోబ్రాని గెలుచు, వరదాన్ సార్ గెలుచు. అట్లీస్ట్ మన దాంట్లో యూఎంపీ వచ్చానా, ఎంబీ ఎంబీపీ వచ్చిందండి, అది ఎవరిది వచ్చి మన టీంలో మ్యాచ్ కాదా ఎవరిది వచ్చింది మీదే నీదే నీదే ఈ టీంలో మీదే 7 కిల్స్ చూడు బ్రో బాగా అబ్జర్వ్ చే, కుదిరిత లాంగో లేదా ఇది టీ ఎమడ వచ్చింది, ఎమడ వచ్చింది ఓకే దగ్గరకు వచ్చి ఎమడ వచ్చింది లాగు, ఎమడ వచ్చింది ఎమడ వచ్చింది బాడుతున్నాడు బాడుతున్నాడు విల్టీ బాగుంది, వర్ధన్ ప్రేమ్ బెండర్ యువరాజ్ బాగుంది, విల్ కాంబినేషన్ బాగుంది. బ్రెండర్ చెప్తాడు దూకరా 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 దూకు 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 బ్రో అంటాడు, పోరా బతికే ఉన్నాడు అడ చాట్ వర్ధన్ చాలా పాడుతున్నాడు, వర్ధన్ కూడా పాడుతున్నాడు, ఒప్పుకోవచ్చు గైస్ నిజాన్ని ఒప్పుకోవచ్చు. వర్ధన్ ఒరే నాకు ఈ టీమ్ నచ్చిందిరా, వర్ధన్ ప్రేమ్ బెండర్ యువరాజ్ ప్లస్ స్వాప్ చేయలేదు, యువరాజ్ ప్లేస్ లో తుఫాన్ వేస్తే కాస్త బాగుండేది, తుఫాన్ అవ్వదు చూడాలి, ఎవరినో ఒక స్వాప్ చేస్తే టీమ్ పర్ఫెక్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ అందంగా పర్ఫెక్ట్ కాదు పర్ఫెక్ట్ 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 టీమ్. ఇంకా దాన్ని మనం ఆఫ్లైన్ లో వీడియోస్ చేయ అందులో అని బ్రో కరెక్టే బ్రో, నేను నాకు లైవ్ లో ఆడాల్సి ఉంటుంది ఎక్కువ అర్థమైంది, నేను చెప్తా చూడు బ్రో డిఫరెన్స్ ఆఫ్లైన్ కి ఆన్లైన్ కి డిఫరెన్స్ చెప్తా. ఆన్లైన్లో నేను ఆడినప్పుడు నేను నా గిల్ మేట్స్ ఆడతా, అర్థమైందా? గిల్ మేట్స్ అంటే వాళ్ళ మంచి ఎక్స్పీరియన్స్ ప్లేస్ నేను తీసుకుంటా, నేను మరీ చెప్తగలని ఆడినోళ్ళు నేను తీసుకోను కదా గిల్డ్కి, ఓకేనా? కాబట్టి ఒక మంచి ప్లేన్ వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది, కాబట్టి వాళ్ళని మనం మన గేమ్ ప్లే చూపిలేం, ఓకేనా? నార్మల్ ప్లేయర్స్ అనుకో వాళ్ళకి అంతగా తెలిసి ఉండదు, ఓకేనా? వాళ్ళు ఇంకా లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి మనం వాళ్ళని కొట్టచ్చు, ఊరికూరికే ఓపెన్ వస్తారు, టెంప్ట్ చేసి టెంప్ట్ అవుతారు, కానీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్కి నార్మల్ ప్లేయర్స్ కొన్న డిఫరెన్స్ అదే, ఎక్స్పీరియన్స్ కొన్న ప్లేయర్ టెంప్ట్ చేసి టెంప్ట్ అవ్వడు, తెలుసుకుంటాడు ఓకే వాడు ఎందుకు కొడుతున్నాడు అని చెప్పి. నార్మల్ ప్లేయర్ అనుకో, నార్మల్ ప్లేయర్ అనుకో గైస్ నేను కొట్టినా అనుకో అరే కొడుతున్నాడు అని చెప్పి ఓపెన్ కొట్టేస్తాడు, అప్పుడు నేను లాగేస్తా అంతే. వరదాన్ వాళ్ళు చాలా పడుతున్నాడు
వార్తానాలు స్ట్రాటజీ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళి కొట్టడం ఎంత కనబడ్డారా, కనబడ్డారా కూడదు అంతే. అరే ఇంజిన్ మర్చిపోయినా, ఇంజిన్ జాబర్ మోల్ అడిగారు, 44 అడిగారు ఇప్పుడు లిమిటెడ్ నిన్న అనుకుంటా, నిన్న బ్రో అందరు తెలుసు బ్రో, ఎన్జిఎన్ నెక్స్ట్ వాళ్ళందరూ టచ్ లోనే ఉంటారు మన మేడం అంతే దగ్గరలో ఉంటే రేవే పడేస్తాడు స్విగ్గీ లాగా. అమ్మా బ్రో మొత్తం లక్ అంతే బ్రో, అర్థమైపోయింది నాకు. వాడు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాను రోజు అంతా, ఏమనుకున్నావు బెండ్రూఫాన్ ఎవరు గెలుస్తారు బ్రో నేను చెప్తా, బెండర్ ఆహా తుఫాన్ గెలిచే ఛాన్స్ ఉంది, అదే నేను దాన్ని చూసిన వాడు బారుతున్నాడు వన్ టాప్ ఆడుతున్నాడు దీని తర్వాత లేదు నెక్స్ట్ మళ్ళీ టాస్ చేసి మళ్ళీ టీమ్ డివైడ్ చేద్దాం, ఉన్నారు అందరూ మళ్ళీ ఆడలేదు పడుకున్నాడు ఆపరేటెడ్ లవ్లీ గేస్ లవ్లీ గేమ్ ప్లే, లవ్లీ గేమ్ ప్లే, చాలా పాడాడు. ఆ గ్లోవల్ లోపల లెవెల్ ఏమో తెలుసాను మీ టీమ్ అంతే అట్లే ఉండినా చేంజ్ చేయొద్దు కౌరవ్ రా, అందరు చేంజ్ చేద్దాం. ఇప్పుడు కాస్త చెప్తారా నంబర్ ప్లీజ్, నంబర్ బ్రిక్ బ్రిక్ నంబర్ అన్నాడు
కరెంట్ గాన్ అంట వాడది బ్రిక్ ది. ఓకే బ్రిక్ ప్లస్ ద బెండర్. సరే చెప్పండి. నా ప్లేస్ లో వేరే వేసుకుంటా అయితే కథలా చెప్పు చెప్పరా రే కథ నువ్వు చెప్పరా చెప్పరా ఎట్లా వీడు నాది 10 to 15. హలో బ్రో నువ్వు చెప్పు బ్రో నువ్వు ఎంత చెప్పు నువ్వు ఎంత చెప్పు అయిపోద్ది సరే లేదు సారీ నేను మనం సారీ గైస్ సారీ సారీ మై యూటీ మూటాస్ మనమే బ్రా సరే 10 నీది సెకండ్ నువ్వు మూడోది మందే మూడోది నీది కాదు ఇంకా రాలే నీది ఇంకా రాలే ఇంకా రాలే ఆ మూడోది ఎవరిది ఎవరిది కాదు కోబ్రాది కోబ్రా అయిపోయింది అండి 13 ఎవరిది ఇంకా రాలేదు బెండర్ది బెండర్ది మౌలి నువ్వే లాస్ట్ ఓకే 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 ఏంటి బ్రో ఇది టాస్ 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 అమంగాసి అమంగాసి టాస్ టాస్ అది టాస్ ఓకే ఇప్పుడు ప్లేస్ ప్లీజ్ నేను ప్లేయర్ అని తీసుకుంటున్నా కాదు బ్రో ఎవరి దగ్గర 90 rupees ఉంటే రీఛార్జ్ చేయండి బ్రో ఓకే సరే నెక్స్ట్ కోబ్రా నువ్వే కోబ్రా బ్రో ఒక్క నిమిషం ఒక్క నిమిషం లియా మౌలి బ్రో లేదు ఆర్డర్ వేసి పెట్టినా అంతే ఆర్డర్ వేసి పెట్టినా అంతే ఆ చెప్పు చెప్పు ఒక నిమిషం మౌలి బ్రో నువ్వే బ్రో బ్రో నాది నాదేనా ఇప్పుడు నీదే చూసి మంచిగా తీసుకో ఒక నిమిషం దృఢంగా దృఢంగా ఈవెల్ ఈవెల్ గుడ్ సైజ్ బెండ బ్రో బ్రిక్ లేడు బ్రిక్ కరెంట్ పోయింది యువరాజా ప్రేమ్ తుఫాన్ తుఫాన్ ధన్యవాదాలు ఓకే తుఫాన్ ఎవరు మళ్ళీ ఏం చేస్తున్నారు కమ్ ఆన్ గైస్ ఇది ఓటింగ్ లాంటిది పిచ్చ టీమ్ సెలక్షన్ అవుతుంది బ్రో ఏజ్ 18 చెప్పాల్సింది ఏజ్ 18 ఓకే చెప్పినాడు ఇప్పుడు బెండర్ బ్రో బెండర్ బెండర్ బ్రో బెండర్ బ్రో వైట్ కూడా ఉన్నాడు చూసుకోండి ఓకేనా వైట్ కూడా ఆడుతున్నాడు బెండర్ బ్రో నువ్వు వైట్ అంట కాదు వైట్ ఇప్పుడు వచ్చి నువ్వు కొడదాం అనుకున్నావు మమ్మల్ని ఎంత అందరికి ఎలాగుతాడు ఏంది ఓకే ప్లేయర్ ప్లేయర్ ఎనీ సజెషన్స్ ఎందుకు లీడర్ లీడర్ నువ్వు లీడర్ నువ్వు వైట్ ఏంది వైట్ వీళ్ళు చెప్పు వైట్ మన గురించి ఒపీనియన్స్ అడగొచ్చురా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ హోల్డ్ ఆన్ జిరాక్స్ జిరాక్స్ జిరాక్స్
లక్కీ 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 ట్రిపుల్స్ ఓకే లక్కీ లక్కీ ట్రిపుల్స్ ఓకే మౌలి బ్రో ఓకే కొంచెం బ్రో ఏజెంట్ అనుకున్నాడు సోల్డ్ అవుట్ ఏజ్ 18 బ్రో నాకు అప్పుడు బల బ్రో ఛార్జింగ్ లేదు అప్పుడు ఓకే హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ఒక్క నిమిషం బ్రోను ఆగా ముందే చెప్పడం ఏంటబ్బా ఇది మొబైల్ టైం బట్ లాగ్ అయింది సరే ఒక్క నిమిషం పెండి పెండి బ్రో లేను 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 ఒక్క నిమిషం చంద్ర బెస్ట్ ప్లే బోలే బ్రో రిచ్ నేను అస్తలేనా ఎందర దగ్గర గన్ స్కిన్స్ ఉన్నాయి బాట్ గన్ కదా స్ప్లిన్ గన్స్ ని పంజేవు కదా గన్ ఎబిలిటీస్ నో బ్రో చెప్తా చెప్తా రిత్విక్ ఉన్నాడు అలోన్ ఉన్నాడు రిత్విక్ ఉన్నాడు రిత్విక్ 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 అయిపోయింది మౌలి బ్రో నేను తీసుకోలేదు బ్రో ఇంకా అఖిల్ అలోన్ 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 పెంట బ్రో నీది పెద్ద ఎంత చెప్పింది జింగ్ 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 టీము ఒప్పుకోవచ్చు టాస్ 5-10 బెండ బ్రో నువ్వు 10-15 కౌరవ్ నువ్వు 15-20 ఓకే ప్లీజ్ జనరేటర్ గో 16 ఎవరిదే మౌలి 13 ఎవరిదే బెండర్ బెండర్ మౌలి వర్సెస్ బెండర్ నెంబర్ 1 నెక్స్ట్ నాది కోబ్రా నవతన రెడ్డి కొట్టేసుకుంటారు హైలైట్ వాడు రోజు తగొస్తాడు లోడ్ అవుట్ నో ఫాల్ డామేజ్ నో అన్ని కరెక్ట్ గానే ఉంది షూర్ తమ్ముడు వైట్ జిమ్ పోయినావా లేదా వైట్ జిమ్ కు పోతున్నావా లేదా ఈ రోజు వెళ్ళలేదు అయినా ధనం బ్రో ఇవన్నీ ఎందుకు MP40 ఇవన్నీ చేసి ఉట్పక్కరు ఓన్లీ వన్ టైం వెపన్స్ పెట్టి అంత లేదు లేదు అన్న మేము టోర్నమెంట్ రూల్స్ ఆడతాం టోర్నమెంట్ రూల్స్ ఆడతాం సరే సరే పెట్టి ఏమంటారు 15-14 ఉంది ఉంది ట్రైనింగ్ లోకి వెళ్ళి ఆడుతాం తుఫాన్ నా బోలో బాయ్ మీ స్క్వాడ్ అన్ని అందరిని కొడతా చూడు 1v4 ఇప్పుడు బ్రో బ్రో గుండు కొట్టించుకుంటా బ్రో ఇట్లే మీ ఇంటి దగ్గరకు వచ్చి మంగళ షాప్ దగ్గర మంగళ షాప్ అంట అలా కొడతానే మ్యాచ్ ఓడిపోయావు మ్యాచ్ చెప్పరా అరే ఓ నువ్వు పెద్ద వాణే మా అన్ని కిలో బ్రో రూమ్ రూమ్ కొడి చెప్తారా ఎవరైనా నా ఐస్క్రీమ్ తీసుకోరా 8 ఉన్నాయి తీసుకోపోరా తుఫాన్ ఆల్్రెడీ క్రియేట్ చేసి ఉంది ఏంగా లేదా అవును నేను క్రియేట్ చేశా ఆ ఇదంతా మళ్ళీ ఎందుకు అరే కాల్ వస్తుందా ఏ రూమ్ ఎగ్జిట్ అయిపోయిందా లేదు ఎగ్జిట్ అయిపోయిందా కాల్ చేసింది ఆ ఎప్పుడు ఎగ్జిట్ అయిపోయా సర్దా బోకరా సరే 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 మీరు మీరు ఎసలు కొట్టుకోండి తల తల పగలు కొట్టుకోండి కానీ వచ్చాను ఇప్పుడు వాడు మ్యాన్షన్ హౌస్ డీలేడ్ అన్న లిమిటెడ్ అమౌంట్ నువ్వు లిమిటెడ్ అమౌంట్ వేసి పెట్టాలి బ్రో ఇది టోర్నమెంట్ రూల్స్ దాని బ్రో నువ్వు ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి రోల్ ఇవ్వద్దు బ్రో వాళ్ళు చూడు ఎట్లా చేస్తున్నారు ఎంత మాట అన్నాడు మౌలి బ్రో బెండ బ్రో నెక్స్ట్ హలో బ్రో ఏజ్ 18 హలో
హలో ఏజీ 18 బ్రో, ఎక్కడ ఉన్నావు? నువ్వు స్పెక్కర్ ఆగలవు వుడ్, స్పెక్కర్ ఆగలవు. ఒక్క నిమిషం, వుడ్ రా, వుడ్ స్పెక్ వచ్చేదా అప్పటి నుంచి. అనీష్ బాయ్ బ్రో, ప్లేయర్ కెళ్ళి బ్రో. కాదు, రూమ్ క్రియేట్ చేశారా? ఓకే, అయిపోయింది అయిపోయింది, రూమ్ క్రియేట్ అయిపోయింది బ్రో. మమ్మల్ని యాడ్ చేయండి బ్రో, మళ్ళా నేను ఒక రూమ్ లో ఉన్నాను తెలుసా. బ్యాక్ రా తమ్ముడు, బ్యాక్ రా తమ్ముడు. వైట్ వైట్ అది నువ్వు పెట్టి చూసుకో ఒకసారి బ్రో. నా దగ్గర పెట్టలేదు. కోబ్రా బ్రో, కోబ్రా బ్రో, దా కాల్కో లేదు నా దగ్గర. ఏంటి కోబ్రా బ్రో, ఏడి డిఫెన్? సరే సరే సరే, అయిపోయింది, అన్ని స్టార్ట్ చేసేది మీ మ్యాచ్ ని. ఒక నిమిషం బ్రో, దుబ్బేశారు కిందకి. ఏమైంది బ్రో? బ్రో ఆగా, యాడ్ చేయండి బ్రో. ఎట్లా నువ్వు బ్లూ స్టెక్స్ ఆన్ చేస్తున్నా? స్క్రీన్ షేర్ చేద్దాం. ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ది రియల్ వరల్డ్. డోంట్ వరీ ఇఫ్ యు ఆర్ ఎలిమినేటెడ్, రీస్పాన్ అవే. అది నాకు తెలుసు, నాకు తెలుసు. వర్చువలైజేషన్ ఒకసారి ఆన్ చేసి చూద్దాం, ఆఫ్ అయింటది. ఒకసారి ఆఫ్ అయితేట్లయితే గేస్ కవర్ గేస్. మీరు క్వశ్చన్ అడగొచ్చిన ఆన్సర్ చేస్తా. ఓకేనా? చేసుకు. నాకు కాయిన్స్ కాయిన్స్ సరిపోయిలే, సరిపోలే రమ్ములో. కాయిన్ 0-0 పెట్టగా వాళ్ళకి చెప్పాను బ్యాక్ వచ్చామని చెప్పాను. బ్రో బ్యాక్ 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 బ్రో బ్యాక్ 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 వచ్చాను, బ్యాక్ వచ్చాను. ఒకసారి బ్యాక్ వచ్చేసాం. వచ్చేసాం. అలాగని రావాలి అంతా బ్యాక్. అబ్జర్వర్ ఉన్నారు కూడా బ్యాక్. అబ్జర్వర్ అందరూ బ్యాక్ వచ్చాను బ్రో. నేను బ్యాక్ వచ్చాను బాబు. నేను వచ్చేసాను తను బ్రో. ఉడ్డు తమ్ముడు బ్యాక్, అందరు బ్యాక్ రావాల్సి ఇంకా కోరుకుంటూ వచ్చేసారు. మన స్ఫూర్తిగా, మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్టార్ట్ స్టార్ట్ వచ్చారు బ్రో. ప్లేయర్ అబ్జర్వర్ వస్తాడంట. డిఫాల్ట్ గానే కూడా పెట్టాలి. సరే, అరే పాస్వర్డ్ నేను చెప్తాను. అంత అంత బాధ ఎందుకు బాబు? నేను ఇన్వైట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు అబ్జర్వ్ చేయలేరు దా ప్లేయర్. ఎవరు ఎవరు మనమే చేస్తాం. మన స్టార్ట్ చేయనా? ప్లేయర్ బుద్ధి ఏందని బ్రో అబ్జర్వ్ స్టార్ట్ చేయనా? నువ్వే అబ్జర్వ్ ఉన్నావు, ఇంకా వాళ్ళు వస్తాను తప్పారా? డు యు నో పెయిన్? ఐ హావ్ హర్డ్ పెయిన్. ఐ హావ్ బీన్ ఇన్ పెయిన్. ఫ్రీ ఫైర్ ఇండియా ఇస్ సెట్ ఇన్ ఎ వర్చువల్ వరల్డ్. కాదు బ్రో, ఎవరు అంటారు అంటావు? నువ్వు చెప్పి ఎవరికి వెళ్ళి అంటావు? నువ్వు అంటావు మా టీం గెలుస్తావు బ్రో. కమాన్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో అలోన్ మౌలి, అనీష్ బాయ్, తర్వాత వైట్ ఆఫ్ బెండర్, యువరాజ్, అఖిల్. టీమ్ అయితే ఇక సరసపత్రంగా జరుగుతుంది. అఖిల్ అయితే మరి అంతగా ఆడట్లేదు. యువరాజ్ కూడా ఓకే, బెండ బ్రో చాలా ఆడుతున్నాడు. వైట్ అయితే కొత్త ప్లేయర్ మీద తెలిసిన, నేను అప్పుడు ఇప్పుడు నుంచి ఆడుతున్నాడు. మామూలు కదా అన్నమాట, పిచ్చ పచ్చగా ఆడతాడు మొబైల్లో. లిమిటెడ్ మ్యాచ్ కానీ బయటకు ఆ ఒక ప్రాక్టీస్ ఇంకా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా? తను మంచి ప్లేయరే, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్, కానీ తొందర ప్రాక్టీస్ ఉందా అనేది ఇంపార్టెంట్. ఆపోనెంట్లో చెక్ చేసుకోవచ్చు ఎవరు ఉన్నాడు. హలో మౌలి, చూద్దాం. నేను కామెంటరీ ఇచ్చి నా మ్యాచ్ టైంలో నేను మాట్లాడలేకపోతున్నా మామూలుతో. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అసలు? యా ఓరా హాయ్.
అఖిల్ అయితే నాకు అయిపోయాడు. గుడ్ వన్ అఖిల్ నాక్ అయ్యాడు. అఖిల్ అయితే ఒక నాక్ కూడా చేసాడు. ఓకే నాకు అఖిల్ నాక్ బాగా ఉన్నాడు. ఓకే వైట్ కూడా నాకు అయిపోయాడు. బెండర్ ఉంది యువరాజ్ మాత్రమే. మౌలిబ్రో ఏం చేస్తాడు? మౌలి వర్సెస్ బెండర్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. బద్ద శత్రువు ఇది ఎట్లు మారే తమ్ములు మారిచేయరు పాప. బ్రో వైట్ మళ్ళీ వచ్చాడా? ఆ వచ్చాడు బ్రో. మళ్ళీ ఆడుతున్నాడు గేమ్. ఆడుతున్నాడు అప్పుడప్పుడు వచ్చి గేమ్ ఆడతాడు బ్రో. స్ట్రాంగెస్ట్ మ్యాచ్ చూద్దాం ఏ విధంగా ఉంది మ్యాచ్ అని చెప్పి. స్ట్రాంగ్ ఎస్ గడి దగ్గర ఇద్దరు టీమ్స్ ఆడుతున్నారు గెస్. ఓకేనా? టూ టీమ్స్ అలోన్ మౌలి. బెటర్ బాడీ చాలా 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 బాడీ అన్న. వన్ వర్సెస్ ఫోర్ కొడుతున్నాయి కానీ ఏడబ్ల్యూ అన్నయ్య ఓకే టేక్ కేర్ రాలేకపోతున్నాను. ఓకే షూర్ బా. హలో. హలో 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 హలో. ఎన్ని టీములు దాని బ్రో? నాలుగు. ఓ నువ్వు చెప్పరా గైస్. మీరు కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు గైస్. కామెంట్ చేసిన కామెంట్ చేయండి. అఫ్ కోర్స్ మీరు కామెంట్ చేస్తే ఇంకెవరు కామెంట్ చేస్తారు? మీ ప్రకారం ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీరు కామెంట్ చేయాలని మాత్రం గ్యారంటీ. మిస్ అయితే అసలు అవ్వకండి. ఏమైందంట రామ్ తీసి మళ్ళీ పెట్టమన్నా. కమన్ గెస్ లైక్ కొట్టిన బాల్ కదా గెస్. మీ ప్రకారం ఎవరు గెలుస్తారు మీరు అనుకుంటున్నారు? మా టీం ఇంకా ఉంది కానీ మా టీం పైన ఎవరికి నమ్మకం లేదు. లాస్ట్ టూ మ్యాచెస్ ఆడాం. లాస్ట్ టూ మ్యాచెస్ కూడా మేమే లాస్ట్ పొజిషన్. చూడదు మ్యాచ్ చూడదు. కమన్ గెస్ చూద్దాం. ఇక్కడ తక్కిలు ఉన్నాడు. ఆపోనెంట్లో ఏజీ 18 ఒకటే ఉన్నాడు. ఏమైనా చేస్తాడా గైస్? స్కోర్ అయితే చాలా బాగుపోతుంది. బెండర్ బ్రో వాళ్ళ టీమే లీడ్లో ఉంది మౌలి బ్రో వాళ్ళ టీం కంటే. ఓకే చాలా మంచిగా ఆడుతున్నారు బ్రో. సండే లైవ్లో చెప్తావు డైలీ లైవ్ పెడతా అని ఏమైంది అంట బ్రో? చెప్తా బ్రో నేను డైలీ లైవ్ పెడతా అని చెప్పి కానీ సిచ్యువేషన్స్ కుదరట్లా నాకు. అదే ప్రాబ్లం. మెయిన్ ఛానల్కి వీడియో చేయాలి. మెయిన్ ఛానల్కి వీడియో ఎడిట్ చేయాలి. 3 డేస్ పడుతుంది. సెకండ్ ఛానల్కి ఒక వీడియో షూట్ చేయాలి. అది ఎడిటర్కి ఇవ్వాలి. ఓకేనా? దాని తర్వాత సెంటర్లో వర్క్స్ ఉంటాయి నాకు. షార్ట్స్ అంటూ అదంటూ ఇదంటూ తర్వాత లైవ్ చేయాలి, గేమ్ ఆడాలి, ప్రాక్టీస్ చేయాలి. గుప్పలు బ్రో. అసలు చాలా చాలా పనులు ఉంటాయి. కాసేపు నాకంటూ నేను టైం ఇచ్చుకోవాలి. ఓకేనా? నాకంటూ నేను టైం అంటే చిల్లింగ్ టైం. ఓకేనా? కాసేపు మూవీ చూడమైనా కానీ అది ఇవి అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మానుకోవాలి బ్రో. నీకంటూ లైక్ మనకంటూ టైం ఇచ్చుకోవడం మానుకోవాలి. ఎప్పుడంటే నువ్వు ఒక బేస్ క్రియేట్ చేసేదాకా. నేను ఒక బేస్ క్రియేట్ చేశా. ఓకేనా? లైక్ ఓకే నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను నాకు ఇప్పుడు నేనేం చేయాలో నాకు తెలుసు. అవన్నీ నాకు తెలిసిన తర్వాత సో దట్ నాకు తెలుసు నాకంటూ ఒక బేస్ ఉంది. నా బేస్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు గో స్లో. ఓకే కాస్త చిల్ అవుతూ నువ్వు హెల్త్ని చూసుకుంటూ మళ్ళీ పోవాలి. ఈ మధ్య ఎక్కువ రెస్ట్ అయిపోయింది బట్ ఇకపైన ఏముండదు. ఇకపైన ఎక్కువ వర్కింగ్ ఉంటుంది. బెండర్ అల్టిమేట్ అయితే చాలా అంటే చాలా బాడుతుంది బ్రో. మాములుగా అన్నయ్య నేను టీచర్లో వెళ్ళకపోతున్నా. ఓకేనా అన్నయ్య? యువడికి రాఖీ విట్టు ఓకేనా అంట. ఆయన నేను ఆడిపోయాడు అయ్యా మీకు చేతులకి దండం వెతుకుంటాయ్యా. అయ్యో బుద్ధి నేట్లు రాయన దండం పెట్టేది.
నీకు ఎన్ని సార్లు చెప్పాడు ఉడ్డు, నువ్వు గేమ్ ప్లే అంటే వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఉడ్డు, నువ్వు ఆడాలి తమ్ముడు, నువ్వు లిమిటెడ్ ఆడతావు అంటే చెప్పు కావాలంటే చూద్దాం. లేదు ఒక గేమ్ ఎవరైనా చెప్పు ఉడ్డు, నువ్వు ఓకే నువ్వు ఆడతావు అంటే చెప్పి ఈసారి నేనే యాడ్ చేసుకుంటా, నా టీంలో నేనే యాడ్ చేస్తా, నా టీంలోనే యాడ్ చేసుకుంటా. నువ్వు కొట్టగలవా లిమిటెడ్ ఆడతావా చెప్పు, నీకు ప్రాక్టీస్ ఉందా, నువ్వు లిమిటెడ్ ఆడతావు ప్రాక్టీస్ చేస్తావు పక్క బలంగా కొడతావు అంటే చెప్పు. సరే ఈ మ్యాచ్ పోతే చెప్పరా గుడ్డు గుడ్డు అడిగేస్తాను పాపం బ్రో, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలి కదా బ్రో అంటూ వద్దురా వద్దురా వద్దు కాదు మొబైల్ ప్లేయర్ ఉంటుంది పక్కన పడతా జెరాక్స్ ఉంటుందా జెరాక్స్ పక్కన లవ్లీ మౌలి బ్రో బాడీ అన్న, నేను పంజాబ్ లో చదువుతున్నా అన్న, నీ లైవ్ చూస్తూ కానీ మెయిన్ ఛానల్లో అప్పుడో వీడియో వస్తుంది అన్న అంట, మెయిన్ ఛానల్ వీడియో వస్తుంది సండే వస్తుంది షూర్, రేపంతా అదే పని నన్ను ఎడిట్ చేయాలి రేపు మెయిన్ ఛానల్ వీడియో. ఓకే అప్పుడు సాంగ్ నేమ్ ఫాస్ట్ అవా పెట్టు, రాయల్టీ ఓల్డ్ అయిపోయింది ఫాస్ట్ అవా న్యూ సాంగ్ చెప్పండి గేష్ మీరు సజెస్ట్ చేయండి. ఓకేనా ఫాస్ట్ ఎవా ఫాస్ట్ ఎవాకి ఎన్సిఎస్ ఉండాలి బ్రో, ఎన్సిఎస్ లేదే ఫాస్ట్ ఎవాకి ఎన్సిఎస్ ఉండాలి బ్రో, లేదా కష్టం. ఇది బాగుంది కాన్ గెస్ కౌంట్ గెస్ చెక్ చేసుకొచ్చి కడితే వైట్ ఆడుతున్నాడు అనమాట, కడితే బెండర్ వైట్ యువరాజ్ అఖిల్ ఇది బాగుంది పర్లేదు ఆడుతానా నేను ప్రాక్టీస్ ఉంది అంట, కొత్త బీజం పెట్టా ఇక పోయిన కొత్త కొత్త బీజం పెడుతుంటా ఒక రోజు అంతా కొంచెం కొత్త బీజం వెతికి పండుగ చూడండి ఆడతాడు. ఎక్కడైతే అలోన్ మౌలి అనేస్ బాయ్ ఇక్కడైతే వైట్ ఎఫ్ పడుతున్న తర్వాత బెండ యువరాజ్ అఖిల్ అఖిల్ అయితే కొడతాడా, ఓ మై గాడ్ అఖిల్ అయితే కొడితే నాలుగు చేయడం జరిగింది. ఓకే ఆడతాను నా ప్రాక్టీస్ ఉంది అంటే ఆడిపిస్తా అఖిల్ పక్క, ఓకేనా ఉంటు నేను ఆడిపిస్తా చెప్పినా కదా ఫిషర్ ఓకే గైస్ లైక్ కొట్టడం మర్చిపోదు, ప్రతి ఒక్కరు వెళ్ళండి లైక్ కొట్టండి, డోంట్ మిస్ గైస్. క్వాలిటీ అంటే బాగా ఉందా, గ్రీన్ స్క్రీన్ రాదేమో, ఓకే గ్రీన్ వస్తుంది గ్రేట్, లాంగ్లు కూడా వస్తుంది బాటిల్ కూడా వస్తుంది. ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో అది బాగా క్యాప్చర్ అవుతుంది, బ్యాక్ కెమెరా ఉంటే అది క్యాప్చర్ కాదు అంతేనా. ఓకే ఆహా ఇది మజా గైస్, వైట్ బెండర్ బ్రో యువరాజ్ అఖిల్ వీళ్ళైతే చాలా ఆడుతున్నారు కానీ వైట్ అయితే గేమ్ ప్లే లేదనమాట, వైట్ ఫేకెళ్ళి కొట్టాడు ఇప్పటిదాకా. తెల్లారి బీజం పెట్టమంట సెన్సిటివిటీ చూసే పట్టుకుంటే వచ్చిన చూసే బ్రో, నీ హెడ్షాట్ కంపెనీ నీ హెడ్సెట్ కంపెనీ నేమ్ ఏంటి, లాజిటెక్ ఏంటంటే చేస్తారా నంబర్ చెప్పు
లైవ్ లో వేసుకుంటారు నెంబర్. నీ నెంబర్ కదా, తుఫానే కదా. మీరు 5 GB? ఓ దాని బ్రో 1 GB ఉందని బ్రో, 1 GB ఎక్కువైంది. అరే 5 GB కొట్టేశారా దాని బ్రో? 3 డేసా 1 డేనా? తెలియదురా, ఏదో ఉండే కొట్టేసిన. 30 డేస్ ఉంది దాని బ్రో. 30 డేస్ ఉంది ఏదో నచ్చేం తెలుసులేరు బాబు. ఎంజాయ్ 5 GB వాలెట్ ఇయర్ కరెంట్ ప్యాక్. ఓకే, కరెంట్ ప్యాక్ దాకా వాలెట్ ఉంటుంది. ఏది కరెంట్ ప్యాక్ అంటే? నీ రీఛార్జ్ అయిపోయేదాకా. అంటే నేను చెప్తా చూడు, ఇప్పుడు నీకు డైలీ 1 GB 1 GB వస్తుంది కదా? ఓ అయితే నీకు ఉంటుంది ఈరోజు వరకు వచ్చి రేపు అది 5 GB అట్లా కంటిన్యూ అవుతుంది. 5 GB బ్రో. ఆ కన్నడ బ్రో అన్న సలార్ బీజం పెట్టు అన్న, తిన్నావా అన్న అంట? తిన్నా బ్రో, తిన్నా. చెప్పరా ఇంకా వీడియో పెట్టాను 10 రోజులు. అరే కరెక్ట్ రానైనా నీకు, నువ్వు మళ్ళీ రీఅప్లోడ్ చేసావా వీడియో? నేను చెప్పు, నేను చూడవురా నీకు అర్థమైంది తుఫాన్. దాన్ని ట్రిమ్ చేసి మరి పెట్టాలి తుఫాన్. నీకు నాకు పెద్ద పనులు అసలు ట్రిమ్ కుదరట్లే, కరెక్ట్ గా చూసి పెడతాలే. అంటే ఏం చేయాలను? వాటి వీడియో అంత ఈజీ షాట్ ఇవ్వండి. అవి ప్రమోషన్ పాటు ఉంటే ఏమైనా ఉంటే మొత్తం లేపాలి, దాన్ని తీసి తీసి పెట్టాలి. ఇప్పుడు నా కామెంట్ నీకు కనబడుతుందా? అంటే కనబడుతుంది సోను బ్రో, కనబడుతుంది. ఏం కర్రీ బ్రో, అన్న సలార్ బీజం పెట్టు, నా మెసేజ్ చదువుతున్నా బ్రో. మెయిన్ ఛానల్ స్ట్రీమ్ పెడతా తొందరలో. ఓకేనా? చేస్తా గైస్. మొన్ననే పెట్టాం అనుకుంటా కదా బ్రో? మొన్ననే పెట్టాం, కరెక్టే. మేము మొన్న పెట్టాం, ఇంట్రెస్టింగ్ గా పెట్టాం. కానీ మెయిన్ ఛానల్ స్ట్రీమ్ అంటే కంటెంట్ ఉంటే కానీ పెట్టాం కదా. అవు మళ్ళా అసలు మెయిన్ ఛానల్ వాచింగ్ ఎక్కువ వస్తుంది, ఇంపార్టెంట్. 8K వచ్చింది పని సార్. 2K మొత్తం 2K. అన్న సలార్ బీజం పెట్టు. ఆహా ద టోటల్ టోటల్ ఉంటుంది. ఏ చిన్నది అంటావా? లేదు, నీ బర్త్డే దానికంటే ఎక్కువ వచ్చింది. బర్త్డే దేవుడు స్ట్రీమ్ అవర్స్ చూడు, ఎన్ని అవర్స్ చేసిన? 1 అవర్కి ఎక్కువ వచ్చింది. అవగద్దాను బ్రో, 1 అవర్ ఏది? అది అబ్జర్వ్ చేయలేను. బర్త్డే రోజు ఎక్కువ వాచింగ్ వచ్చింది కానీ 1 అవర్ చేసిన స్ట్రీమ్. ఈ రీసెంట్ స్ట్రీమ్ చూడు, 8 అవర్లు చేసిన. అదే 6 అవర్స్ బర్త్డే రోజు చేసింటే అదే అదే 7 అవర్స్ బర్త్డే రోజు చేసింటే మారుతున్నాడు గేస్ మౌలే టేజ్ కొట్టాడు. నిజం చెప్పు బ్రో. ఏది కేసు కొట్టాడా? కొట్టాడు వరణ్యమ్మ మౌలి కొట్టాడు, ఏసు కొట్టాడు మౌలిగా చాలా బాడాడు. గేస్ వేరే సాంగ్స్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయొచ్చు. ఎట్లా తుఫాన్ ఇంకా కమిటెడా? ఐ మీన్ వర్క్ కమిటెడ్ ఆ తుఫాన్? అడిక్షన్. హలో తుఫాన్, హలో తుఫాన్ జీ. వుడ్డు 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 ఎట్ట వుడ్డు టార్చర్ చేస్తావు వుడ్డు అసలు ఆడిపించు ఆడిపించు ఆడిపించుకు అని చెప్పి ఎట్లా వుడ్డు? అట్లయితే పేర్లు దండం పెడతావు ఏటి వుడ్డు? నువ్వు నిజంగానే కొడతావు వుడ్డు ఆడిపిస్తే? ఏ క్లాస్ అవుతున్నావు వడ్డు? ఎంత పూలు పెట్టిన వడ్డు జిఎఫ్ అది ఇది అని చెప్పి? ఆహా ఇంత పెద్ద పూలు అంటే అసలు ఫ్లవర్ పెట్టేసినావు వడ్డు, అసలు దోపేసినావు. ఫ్లవర్ పెట్టి దోపేసినావు లోపలికి. ఆహా కొంతమంది ఫ్లవర్ పెడతారు అట్టగా, తమ్ముడు తమ్ముడు ఫ్లవర్ పెట్టి ఎర్రి ఫ్లవర్ పెట్టి లోపల కట్టు పెట్టి లోపల తోసాడు అట్లే. కాన్ గేస్ కడితే టీమ్ అయితే ఆడుతుంది కానీ 4-4 రసపత్రంగా పోతుంది. కానీ అలోన్ గేమ్ ప్లే అయితే ఏం లేదు. అలోన్ అయితే పర్ఫార్మెన్స్ ఏం కనబడట్లే మనకైతే, కానీ చూడాలి. కమాన్ గేస్ చూద్దాం.
నాకు ఒక పక్క ప్రాక్టీస్ చేయడం ఉంది ట్రైనింగ్ గ్రౌండ్లో వెళ్ళి. అఖిల్ 6 kills, యువరాజ్ 5 kills, బెండా 5 kills, వైట్ 2 kills, అనిష్ బాయ్ ఓకే జీ ఏజ్ 18. బ్రో ఎడిటింగ్ అయిపోయిందా? అవుతుంది అవుతుంది బ్రో, ఎడిటింగ్ అయిపో అవుతుంది. హలో ఆహాహా నన్ను అది ఆడి దానిలో ఫస్ట్ డూమ్ ఎలా నువ్వు ఆఫ్లైన్ అయిపోయా బ్రో? హలో నా ఆఫ్లైన్ అయిపోయా. ఇదే 3v4 ఆడుతున్నది ఐటీలు. సలార్ బీజియం పెట్టు ఉంటా, సలార్ బీజియం నో పెద్ద బీజియం లేట్ ఉన్నాయి బ్రో సలార్ లో నా. ఏ తమ్ముడు సలార్ బీజ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తావు? రేటింగ్ రేటింగ్ ఎవరన్నా సూపర్ కార్ ఏంటి? నా ఫేవరెట్ సూపర్ కార్ పోర్షే. లాంబోర్గిని యాక్చువల్లీ, లాంబోర్గిని ఎక్కువ ఇష్టం. చూడాలి 3060 12GB గ్రాఫిక్స్ కార్డ్ బాగుంటుందా? 4060 8GB గ్రాఫిక్స్ కార్డ్ బాగుంటుందా? వీటిలో ఏది తీసుకోవాలి? ఐ ప్రిఫర్ డిఫరెన్స్ ఉంటుంది బ్రో, 3060 Ti ఒకటి, 3060 ఒకటి ఉంటుంది. 4060 Ti ఆర్ 4060 టూ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి అని నువ్వు టిఐయా లేదంటే జస్ట్ 3060 అనేది క్లారిటీ ఇవ్వు, తర్వాత చెప్తా. ఇమాజిన్ 3060 Ti అనుకో, 3060 Ti 12GB రాదు, 8GB లాస్ట్. ఓకే నా టిఐలో 3060 నార్మల్గా అయితే 12GB దాకా ఉంటుంది, బట్ ఐ ప్రిఫర్ టిఐ ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ బాగుంటుంది. ఓకేనా? నువ్వు 4060 8GB అంటే 4060 Ti 8GB తీసుకో, మోస్ట్ బెటర్, చాలా బెస్ట్. కానీ 4060 8GB అంటే మరి అంత వర్త్ కాదండి సార్. క్లారిటీ ఇవ్వు బ్రో ఏదో కరెక్ట్గా, పోర్షే 911 ఆర్ 8 911. పోర్షే 911 స్నాప్డ్రాగన్ 8 Gen 2 గేమింగే బాగుంటుందా? స్నాప్డ్రాగన్ అంటేనే గేమింగ్ బాగుంటుంది బ్రో, స్నాప్డ్రాగన్ 8 పర్ఫెక్ట్ గేమింగ్ బాగుంటుంది. ఈ పోకోలో సామ్సంగ్లో రీసెంట్గా గేమింగ్ ఫోన్స్ ప్రతిదీ ఆ ప్రాసెసరే వాడుతున్నాడు, అది హై ప్రాసెసర్, మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది. బ్రో ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? మూవీ చూస్తా, మూవీ చూస్తా ఖాళీగా ఉన్నప్పుడు. యూట్యూబ్ చెక్ చేస్తూ ఉంటా బ్రో, ఎవ్రీ యూట్యూబర్ దాస్ దిస్. ఓకేనా? ఎవ్రీ యూట్యూబర్ దాస్ దిస్. నార్మల్గా ఒక యూట్యూబర్ నేను అనుకో, ప్రతి ఛానల్ ఫాలో అవుతారు, తెలుగు కమ్యూనిటీ A to Z ఫాలో అవుతారు, తెలిసింటుంది A to Z విషయం తెలిసింటుంది అండి, అర్థమైందా? యాజ్ అ క్రియేటర్ తెలుసుకుంటారు ఖచ్చితంగా. నేను కూడా అంటే ఫ్రీ టైంలో ప్రతిదీ కడుగుతా, ప్రతిదీ చూస్తా, ఇక్కడ ఎవరెవరు కొత్త క్రియేటర్స్ ఎవరు వచ్చారు, ఎట్లా ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం కంటెంట్ చేస్తున్నారు, అది ఇది చూస్తా. తర్వాత నేను ఎక్కువ కంటెంట్ పైన ఫోకస్ చేయాలని ట్రై చేస్తా. ఓకేనా? ప్లాన్స్ ఉంటాయి బ్రో నాకు, ఫ్రీ ఫైర్ పర్టికులర్లీ కాకుండా సపరేట్గా వేరే ఎక్కువ ఫోకస్గా చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే వీళ్ళు వాడుతున్నాడు కాబట్టి ఫ్రీ టైంలో అదే చేస్తా బ్రో, ఫ్రీ టైంలో 2-3 చేస్తా బ్రో, అవతలోని కెలుగుతా, ఎంటర్టైన్మెంట్ వెతుకుతా డిస్కోలో, మెయిన్గా ఎంటర్టైన్మెంట్ వెతుకుతా. ఎంటర్టైన్మెంట్ ఎలా వెతుకుతా అంటే డిస్కోలో వేరు ఉన్నాయి, నార్మల్గా వాళ్ళతో వాళ్ళని ఏడిపించి పని చేస్తూ వాళ్ళ మీద కామెడీ చేస్తూ రోస్టింగ్ చేస్తూ ఏడిపిస్తా. క్లోజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఏడిపిస్తాం బ్రో, అర్థమైందా? ఇట్స్ లైక్ ఒక టైప్ ఆఫ్ లవ్ లాంగ్వేజ్. ఓకేనా? బాగుంటుంది. తర్వాత అంతే బేసిక్, దిగునప్పుడు అదే చేస్తా. మూవీలు చూస్తా, డిస్కోలో కూర్చొని సోదు కొడతా. ఓకేనా? పన్నున్నప్పుడు అయితే, పన్నున్నప్పుడు కూడా నాకు ఫ్రీ పీరియడే. నేను చెప్తా రీజన్, ఎడిటింగ్ రోజు రేస్ నేను ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా అంటే 3 రోజులు
అసలు నేను ఏం పని పెట్టుకోను, ఎడిటింగ్లే లైవ్లే లైవ్లే వీడియోలే ఏమి లే, కూర్చునేది కంప్లీట్గా కూర్చునేది. ముందు నేను 2 డేస్లో ఎడిట్ కంప్లీట్ చేసేటోండి మెయిన్ ఛానల్కి 2 రోజుల్లో, అదొక 3 రోజులైంది, నెక్స్ట్ 4 రోజులైంది, ఇప్పుడు 5 రోజులుగా మారుతుంది. ఎట్లా తెలుసా, ఇంట్రో పార్ట్ ఉంటుంది కదా మీరు 30 సెకండ్స్ చూస్తారు ఇంట్రో పార్ట్, హై గాయ్స్ అని చెప్పి నేను మాట్లాడతా, తర్వాత ఇంట్రో పార్ట్ లోపల దాకా వెళ్తుంది అనమాట. చలో గైస్ ఇప్పుడు 1 వీడియో కలిపడం, సో మీరు చూస్తారు ధనుష్ షెఫ్ ఆఫ్ గేవర్ అని చెప్తా. ఆ పార్ట్ వచ్చేదాకా ఆ పార్ట్ మాత్రమే నాకు 2 రోజులు పడుతుంది ఎడిట్ చేయడానికి, 2 రోజులు ఫోకస్డ్గా ఎడిట్ చేస్తే ఒకే రోజు చేయొచ్చు, కానీ మనం చిల్ అయ్యి మన బాడీకి కాస్త రెస్ట్ ఇచ్చి చేస్తా కాబట్టి ఎడిట్ చేసినట్టు కూడా తెలియదు మనకి, టైంలో అట్లా అయిపోతుంది. రేపు కూర్చోవాలా చెప్పరా, నీరిద్దరు పక్క పక్కనండి ఎట్ బెంట్రు, నేను ఒకరు నువ్వు ఒకరు నేను ఒకరు వీరంతా. ఓ అఖిల్ పోయి కొట్టడితే గ్రేట్ గేస్, చాలా బాగా గేస్ అఖిల్ అయితే పర్లేదు, అఖిల్ అయితే చాలా చాలా వాడారు, చింపేశారనమాట. ఇక్కడైతే బెండ్రల్ అయితే మౌలిని అయితే చింపడం జరిగింది. ఏం బ్రో చాలా వాడారు బ్రో, డ్రైవర్ డ్రైవర్ అని చెప్తే అని చెప్తా అంట. షో షో సాయిపోవన్ బ్రో, ఏ చేయటం బ్రో మైక్ నుంచి ఎవరు నెక్స్ట్ ఎవరు మన దాంట్లో ఆపోనెంట్ కోబ్రా. హలో కోబ్రా టీమ్, కోబ్రా టీమ్ రీస్టార్ట్ చేసుకో. కోబ్రా బ్రో ఏం చేస్తాడు ఆయన, కోబ్రా బ్రో ఇన్వైట్ చేసినా, కోబ్రా బ్రో ఏం చేస్తాడో అది కాదు, ధను బ్రో ధను బ్రో ఏం చేస్తున్నావు, స్పెక్ చూసావా అసలు గేమ్ ప్లే, ధను బ్రో మూవీ చూస్తున్నావా, నిజం స్ట్రీమ్ లో ఏం జరిగింది చెప్పి చూద్దాం ఇప్పుడు. నేనేం చేసిన, నేనే మాట్లాడిన స్ట్రీమ్ లో ఏముందిలే పడుకో, కట్టలు బ్రో మేము స్పెక్ చూడాలా, నువ్వు మాత్రం మైక్ ఆఫ్ చేసుకొని కొట్టుకుంటావు ఇల్లు, అంటే వేరే వాళ్ళతో డబ్బులు ఆడుకుంటావు. ప్రేమ్ తమ్ముడు నువ్వు ఉన్నావా? పనిచేసిందా ఇదెత్తు ఏందో ఈ అవన్నీ నా ప్రతి జాబ్ చేస్తాను, నా ఇది ఎట్లా ఆఫ్ అయింది అయితే ఇంకా సాల్వ్ అవ్వలేదండి. ఈట్రా ఈడు ప్రతిదీ గెలిగేస్తాడు, అటు ఇటు అటు ఇటు అటు ఇటు జరిపి ఇన్సిపిని గెలుగుతాడు, నా సిపి పెన్ పడతాను ప్రతిదీ ప్లేయర్ బ్రో 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 వుడ్ బ్రో ఆగు బ్రో, మ్యాచ్ అవుతాను కదా నువ్వు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఆడు, వాళ్ళని సెలెక్ట్ చేస్తారు ఓకేనా, నీ గేమ్లో నువ్వు ప్రూవ్ చేయాలి బ్రో, అప్పుడు కానీ వాళ్ళు నేను యాడ్ చేసుకోలేదు కదా. నేను కాలు పట్టుకుంటా ఇది పట్టుకుంటా అది పట్టుకుంటా అంటే అది కోసుకుంటా అంటే అట్ట ఒక వాయిస్ ఇవ్వచ్చు కదా బ్రో, అంట ఒక చాయిస్ ఇవ్వచ్చు కదా, 1v4 కొడతా బ్రో, ఛాన్స్ ఇస్తా బ్రో, నార్మల్ RTX గ్రాఫిక్స్ కార్డ్, నార్మల్ RTX అయితే యూ కెన్ జస్ట్ గో విత్ 3060 12GB. ఏమైంది తర్వాత తీసుకోనా, అయినా పెట్టుకోనా, నేను నువ్వు కర్లు కాదు చెప్తారా మళ్ళీ బ్రో, ప్లేయరా ఏటి మీద అంత అంతమంది పిసి ప్లేయర్ ఉన్నారు, నెక్స్ట్ నెక్స్ట్ తీసుకుంటారు పర్లేదు, వద్దంటే ఇంకెట్ ఉంటుంది చెప్పు దా ప్లేయర్ జీ, నువ్వు క్రాష్ చేసి రావాలి జీ,
బ్రో ప్లీజ్ లైవ్ చూస్తున్నా కానీ సపోర్ట్ రావడం లేదు, ప్లీజ్ ప్రమోషన్ చేయబడంట బ్రో. ప్రమోషన్ చేసినంత మాత్రం నీకు సపోర్ట్ వస్తుంది అన్న, అసలు నువ్వు నీకు నమ్మకం ఉందా బ్రో? ఎట్లా నమ్ముతున్నావు? ఒక్కడొచ్చిన చాలంటే ఎట్లా నీకు ఎట్ట బ్రో చెప్పేది? ఒక్కడి కోసం నువ్వు ఎంత కష్టపడతావు? అది కంటెంట్ చేస్తే 100 మంది వస్తారు. కంటెంట్ చేయి, నీ ఛానల్లో కంటెంట్ లేకపోతే ఉండరు బ్రో. వెయిట్ చేయరు, ఆడియన్స్ ఉండరు. ఆడియన్స్ 3 టైప్స్ ఉంటారు బ్రో. ఒకటి నార్మల్గా నీకు కంటెంట్ చూసి వచ్చేటోళ్ళు, ఇంకోళ్ళు సరదాగా ఊరికి అట్లా యూట్యూబ్లో అట్టి అట్టి చూస్తూ ఉంటారు, అట్లా నువ్వు తగిలినట్టు కాసేపు నేను చూస్తా పక్కన వెళ్తారు. ఇంకోళ్ళు నిన్ను ఫాలో అవుతారు, అడే మనోడ్రా బాగున్నాడు రా అని చెప్పి చూస్తారు నీ స్ట్రీమ్. ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చొని చూస్తారు. ఓకేనా? ఈ విధంగా డివైడేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే నా 150 వాచింగ్ వస్తుందో అది అదే అనమాట థర్డ్. ఇది థర్డ్ కేటగిరీకి చెందిన వాళ్ళు. ఓకేనా? లాయల్ బేస్ ఫ్యాన్. లోయల పర్లే అబ్బా, అదే మనోడు స్ట్రీమ్ చేస్తారు. అసలు నా తరచాలు ఉన్నట్టే ఎవరికి తెలీదు, అందులో హైలైట్ వీళ్ళు కూర్చొని చూస్తారు అనమాట. ఇది మ్యాటర్. ఓకేనా? తర్వాత అన్ని ఛానల్ ఫాలో అవుతారు, ప్రతి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు. ఎవరైతే ఇప్పుడు ఈ వాచింగ్ చూస్తారా వాళ్ళు, ఓకేనా? మెయిన్ ఛానల్ ఉంటుంది, మెయిన్ ఛానల్ స్ట్రీమ్ చేసినప్పుడు మనకు వాచింగ్ వస్తుంది అనమాట. ఒక 1K 2K వచ్చింది అనుకో, అది కంటెంట్ చూసి వచ్చేటోళ్ళు. అఫ్ కోర్స్ అది మన ఛానలే కంటెంట్. ఇది అప్పుడు నేను లైవ్ చేస్తే కంటెంట్ తప్పితే ఇంక అసలు లైవే చేయింది అంత నా. నీ నీ మల్లెపూల దండవనా ఇదేం నా? ఇది లైట్ పెట్టినా, నువ్వేం కెలక్క? ఎందుకు వెలుగుతావు? ఏం చేస్తాడు వీడు మెంటల్? మాదర్ ఇండియా ల్యాండ్. ఏం చేసినా నీ క్రాష్ మొత్తం అయిందా? అయిపోయింది కానీ క్రాష్ మొత్తం. రే నీ క్రాష్ మొత్తం అయిపోయిందరా? దా ఇన్వైట్ చేస్తున్నావు నువ్వు వచ్చలే. బ్రో 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 ఫ్రేమ్ బ్రో పైకి వెళ్ళి. ఈ జీలో చెక్కుకో కనెక్షన్ని బ్రో. నువ్వు చెయ్యి ఏమైంది? మీడి ఎట్లా లూజ్ కనెక్షన్ బ్రో? మొత్తం టైట్ చేసారు రేపు ఇంటర్నెట్ మా ఇందా బ్రో లాగ్ చేయక మావా అంట ఒక్కసారి. వాడికి కాపీ రైట్ దాని మంచి పాట ఇట్లా చేస్తే కానీ టైట్ అవుతుంది. ఓకే గైస్ వాయిస్ వస్తుందా? సారీ ఫర్ ద డిలే. ఒకసారి ఆగండి, పక్కన పక్కన పనులు పనులు పడిపోయాయి, అప్పుడప్పటికి పడుతూ ఉంటాయి, ఏం చేయాలి. ఓకే బ్రో మ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు. బ్రో అడితే ఒక మంచి ప్రాంక్ వీడియో చేయొచ్చు, సజెస్ట్ బ్రో. కానీ డాడీ దగ్గర ఏం ప్రాంక్లు చేయాలో తెలుసా? నువ్వు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొచ్చి తీసుకొచ్చినా షాక్ అవ్వరు, ఏం చేద్దాం బ్రో? స్టార్ట్ చేసేదా? మీరు వెళ్ళిపోవచ్చు, మేము స్ప్లిట్ అవుతాం కిందకి. సరే మరి ఏం పడుతున్నారు లేరు రే?
ప్లేయా హలో హలో ఆడుతున్నావుగా లేదు ఈరాడుతుండవా ఏమయ్య ఆపడానికి కూడా వచ్చంటావా ఇది ఇది విన్న ఈజీ విన్ అంటావు కళ్ళు మూసుకుంటు ముగ్గురు పీసీ ఆపరేట్ లాస్ట్ టైం నేను ఏం టీం తీసుకున్నాను అదే టీం తీసుకున్నాడా తుఫాన్ కూడా చేంజ్ చేయడం అంతేనా జాగ్రత్త ప్రేమ రసేకు ప్రేమ అవసరం లే ఎవడో రష్ చేసింది ఫస్ట్ ఎవడో రష్ చేసిందే ముందరికి లేదు నువ్వు రష్ చేసిందే ప్లేయర్ రషేక్ రామ్ అదే చెప్తున్నా రే మెడల్ నాకు మెడల్ దొబ్బిక హలో రషేక్ జాగ్రత్తగా ఓకే లాంగ్ లో లాంగ్ లో లాంగ్ లో తుఫాను లక్కీ కోబ్రా ఇక్కడ రెడ్ కలర్ మరే వాడు అక్కడే ఉంటాడు ఇంకక్కడ ఇంకిద్దరు ఇడి ఉంటాడు ఇంకొకటి ఇడి ఉంటాడు ఈ సైడ్ ఓకే కోబ్ర పైన కోబ్రా నీ సైనిజ్ గౌడ కొట్టాడు నాకి జాగ్రత్త ప్రేమ్ ప్రేమ్ పా ప్రేమ్ 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 పా 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 లీపెన్ పా లీపెన్ పా లీపెన్ పా డబుల్ టేక్ డౌన్ ట్రిపుల్ టేక్ డౌన్ can you send me mod can you me mod for TH officials amazon ల ప్రీమియర్ ఫే ఎడిటింగ్ చేస్తున్నా కమాండర్స్ కాస్ సీరియస్ గా డర్ లవ్లీ థాంక్స్
అయిపోయింది చాలా బాడు ప్లేయర్ మాట్లాడుతున్నావా? హలో ప్లేయర్, అరే ఉన్నావా? ఏ ప్రియ తమ్ముడు, హలో ప్రేమ్. అరే గేమ్ లో మాట్లాడుతున్నావా? లేదు, వాయిస్ రావట్లేదు, గ్లిచ్ అన్నట్టు మేనేజర్. హలో 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 ప్లేయర్, ఇంకేమంటాడు బ్రో? అందరు ఇంకేమంటే నా ఫుట్స్టెప్స్ వచ్చిందా? లేదు లేదు, రావట్లేదు. హలో హలో, చెప్పు ప్రేమ్, చెప్పు ప్రేమ్. తమ్ముడు వాయిస్ బ్రేక్ అవుతుంది, నువ్వు డిస్కౌంట్ మాట్లాడగలను, డిస్కౌంట్ మాట్లాడగలను. చిడియుడు అరే పక్క నుంచి రా, ఇవ్వకుంటున్నారు. హే ప్రేమ్, ప్రేమ్ నీ వాయిస్ క్లారిటీ లే ప్రేమ్. నేను కూడా మాట్లాడమండి. రిత్విక్ రిత్విక్ హలో, రిత్విక్ మాట్లాడుతున్నాను. గేమ్ లో మాట్లాడు, గేమ్ లో మాట్లాడు. చెప్పు చెప్పు ప్రేమ్, చెప్పు ప్రేమ్. కోరపాయనక్కడు జాగ్రత్త, వైట్లో కొడతాడు. దాడ కొబ్బరి సపోర్ట్ ఉంటుంది. అర్థమైంది. లాస్ట్ 4 సెకండ్స్ ఉన్నప్పుడు ఫైర్ చేస్తారా? జోన్ బ్యాక్ సైడ్ జర్తా
ఒకసారి ఒకసారి ఇంకోటి ఇంకోటి సపోర్ట్ చేస్తాను నేను నేను చూసుకోను కింద చూసుకోవాల్సిందిరా నాకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది బ్రో, అది నువ్వు మాత్రం సాల్వ్ చేయగలవు బ్రో, ప్లీజ్ షూడ్ బ్రో మెసేజ్ అంట. ఒక్క నిమిషం బ్రో చూస్తా. ఎనీ వాల్ నుంచి ఉన్నాడా? ఓకే నేను ఇప్పుడు నీరికి ఇస్తా. ఓపెన్ పక్కన పక్కన చూసుకో, పక్కన చూసుకో జాగ్రత్త. ఓకేనా? మోయబడక నుంచి వేసాడన్నా. నేను ఇంకొన్ని ఇరిగి సెకట్రాన్ లోపలికి ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నారు బ్రో, ప్లీజ్ హెల్ప్ మీ బ్రో. ఓకే మెసేజెస్ చదువుతా. ఓకేనా? మ్యాచ్ అయిపోయి గెస్ ప్లీజ్. మా దగ్గర ఉంది బ్రో, ప్లేయర్ బ్రో ఇద్దరు ఇద్దరు ముందున లక్కీనా. ఓకే లీ అక్కడ లీ కోబ్రా ఇటు అటు ఆ హౌస్ వర్క్ లీ కోబ్రా అక్కడ జాగ్రత్త. లీ కోబ్రా అక్కడ ఎక్కడైతే మార్కింది అక్కడ లీ కోబ్రా ఇద్దరు. బాబు ముగ్గురు ఇటే ఒకడు వచ్చాడు ప్లేయర్ రెండుకి ఇంకా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం రిస్కో 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 రిజల్ట్స్ ఇంపార్టెంట్. బయటికి వెనక ఒక
పైన లోడ్ వాల్ సార్ అంటాడు. అరే ఫ్రేమ్ ఏం చేస్తున్నారా నువ్వు? ఇద్దరు ఇట్లా ఇద్దరు అట్ ఏం చేస్తున్నాడ్రా? ఈజీగా ఉండరా మంది తెలుసు, ఇద్దరు నాక్ తీసుకున్నా ప్రత్యేక్. నువ్వు ప్లేయర్ తో ఉన్నా జాగ్రత్త అక్కడ ఒకడు. జాగ్రత్త ప్రేమ్. అక్కడ ఎంత మంది? ఇద్దరు లెఫ్ట్ ఇద్దరు. పంపుతారు 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 పా. ఒకటి మాత్రం అర్థమైంది, దూకాడు బైక్ ఒకడా ఒకడా అన్నప్పుడు పైన దూకాడు బ్రో. బ్రో ఎంసీఎం బ్రో కోవాలి బ్రో తెచ్చు కోబ్రా బ్రో షేడ్కి రావచ్చు కింద. కోబ్రా పొజిషన్ ప్లీజ్. కింద పడ్డాడు కింద పడ్డాడు అక్కడ నుంచి ఆ వాల్ నుంచి కింద పడ్డాడు కానీ ఎక్కడి నుంచి తెలియదు. లవ్లీ అది మీరు అర్థంగా వాళ్ళు వేసుకోండి అక్కడ అయిపోయింది. చీమ లీటర్ దోమ లీటర్ చీమల్లా కుడతాయి. బ్రో అంట బ్రో నాకు ఛానల్ మార్చండి లొకేషన్ మార్చండి ఒక్కడ కనబడే వెళ్ళి మార్చండి. ఓకేనా? అరే ఫక్ అటెంప్ట్ చేశాడు నోడోలో ట్రాప్. ఏం కదా అందరు టెన్స్ అవ్వద్దు ఒక సపోర్ట్ ఒక రెడీగా ఉన్నాడు ఒకటి అయిపోతుంది. జీజీ
కోబ్రా రాడు, అస్సలు రాడు, కోబ్రా రాడు, అయిపోతుంది. ఇక్కడ ఉంటా లవ్లే. దించాడు బాడీ, బాడీ దించాడు. లవ్లీ రా, లవ్లీ రా, పట్టుకో. నేను లేకనా వాడికి అడ్డుపడింది అవసరమా? ఎడిటింగ్ యాప్ పేరు చెప్పు అన్నా. ఎడిటింగ్ నేను తీసేది ఫిల్మోరా బ్రో, నేను ఆడేది ఫిల్మోరా. కమాన్ గెస్, మ్యాచ్ గెలిసాం, నెక్స్ట్ ఫైనల్స్ అన్నమాట. మా వుడ్ పేకర్ పెట్టుకున్నా కానీ వుడ్ పేకర్ ఎక్కువ వాడట్లేరా, ఏం చేసేది? వుడ్ పేకర్ పట్టుకుంటున్నా కానీ ఎక్కువ వాడట్లా. యూజ్ అవుతుంది అంట వుడ్ పేకర్ పెట్టుకుంటే. లేదు నేను ఎక్కువ వంట పెడతా కదా. హ్యాకర్ టెలిపోర్ట్ చేశాను చూసారా ఇప్పుడు? 9N+ డైరెక్ట్ వెళ్ళిపోయింది స్పాయిలర్ లైక్కి. అందరు అక్కడ నలుగురు అక్కడనా? ముగ్గురు ఇక్కడ, ముగ్గురు ముగ్గురు బాక్స్ దగ్గర ఇద్దరు వెనక వెనక క్లియర్ నాకు తెలుసు రా వాడు ఆడే ఉన్నాడని చెప్పి. ప్రేమ్ ఎనిమే ఉన్నాడు, మెంటల్ థింగ్ దించుతారు ఇటు బ్రో. ఒక ఓకే ఒకటే ఉండడు కొట్టే. ఓవర్ గ్లిచ్ ఫైట్ కోసం ట్రై చేస్తాను. ఒక్క పడుతుంది గ్యారేజ్ దగ్గర, గ్యారేజ్ దగ్గర, గ్యారేజ్ దగ్గర ఒక జాగ్రత్త. గ్యారేజ్ ఒకడు, అరే ఇది ఉందా, చెక్క ఉందా, చెక్క దగ్గర కోబరా, గ్యారేజ్ లోపల లీ చెక్క ముందర ఒక చెక్ ఉంది. మార్క్ 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 కవర్ లోనే, కవర్ లోనే, కవర్ లోనే, కవర్ లోనే, ఫుల్ కవర్, ఫుల్ కవర్, ఫుల్ కవర్. వాళ్ళు సర్దిగా అర్జంగా వాళ్ళు అదే నేను పర్లేదా, నేను నేను ఈజీ ఈజీ ఏం పర్లేదు, నేను చూసుకుంటా అయితే. నేను పడ్డది లేదు కదా బాబు, నీకు కక్కుతు ఉంటావు. అరే నేను, అరే నేను కజరు అన్లాక్ చేసిన ఓకేనా, ఒక పక్క నిల్చుకున్నా నేను, ఒక లోపల లోపు కజరు అన్లాక్. ఇద్దరే చూసుకో, వీడికి రివే పట్టినా ఫుల్
చెప్పిన వినరా నాయన. చెప్పండి. సరౌండ్ చేస్తున్నారు, సరౌండ్ చేస్తాను, సరౌండ్ చేస్తాను, చూస్తాను. సౌండ్ వస్తాను. హరితక్ జాగ్రత్త, సరౌండ్ చేశారు వెనకాల ఉన్నారు. మయా మనం దూకొచ్చారు, అప్పుడు ముందరికి వెళ్ళొచ్చు. మొత్తం ఇటాను కోబ్రా వచ్చాడు, కోబ్రా వచ్చాడు, కోబ్రా నాక్. వాళ్ళ డ్యామేజ్, వాళ్ళ డ్యామేజ్, వాళ్ళ డ్యామేజ్, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. రిస్కోదు 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 రిస్కోదు. వాళ్ళు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నారు. ఇద్దరు గోయింగా, బ్యాక్ ఆఫ్ కొట్టారు, బ్యాక్ ఆఫ్ కొట్టారు. నదర్ వాల్ లేదు, నదర్ వాల్ లేదు. తెలుసు తెలుసు తెలుసు. గైస్ ముందే చెప్తాను, లాస్ట్ 4 సెకండ్స్ అప్పుడు ట్రై చేయండి, జోన్ తగులుతుంది. ఓకేనా? మన లోపల నుంచి లోపల నుంచి లోపల నుంచి వెళ్ళాలి. ఎవరికో ఒకటి డామేజ్ అయితే పడ్డది, కోర బ్రో నాకే పడ్డాడు బ్రో. లేదు ఈ మ్యాచ్ అంతగా ఆడలే అబ్బా. వన్ టాప్ లో తప్పు చేస్తానా బ్రో? నేను వన్ టాప్ లో ఆడకూడదు సీఎస్ లో. లాస్ట్ లో కోబ్రా బ్రో పాపం ఒక్కడే వెళ్ళిపోయాడు, కానీ అది రాత్రి అప్పుడు నేను చూడలేదు. ఎట్టు కోబ్రా తుఫాన్ లీ లక్కీ చిన్న 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 తుఫాన్ బాబు హలో కోబ్రా బ్రో స్పెక్ర మీద మాది ఉందిగా బ్రో. యాడా ఇది మీరు ఆడిన ఫైనల్ అన్న? ఎట్లా ఇంకేదో పరిమిత చూస్తానవా నువ్వు? కాదు కాదు మర్చిపోయినా నేను, ఇంతసేపు లేట్ అయింది కదా. ఏ రాజా నువ్వు వెళ్తూ మాట్లాడుకుంటూ ఉండు బ్రో, నువ్వు సెలెక్ట్ గా మూవీ చూడకు. నువ్వు ఒక్క ఒక్క కిల్లు కొట్టి నువ్వు ఒక్క కిల్లు కొట్టి సర్రా బాబు ఈ మ్యాచ్ అన్న బాగా ఆడతా. ఫోకస్ కడలు స్టార్ట్ చేసినా గేమ్ 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 లో మాట్లాడతారా డిస్ లో మాట్లాడతారా? ఇప్పుడు మ్యాచ్ లో ఉన్న తర్వాత ఇస్తాను చెప్పు.
resource is here. Hello. Vastundi. Okay, okay. ఎవరేం ఆడలేదు అందరు నాశాడు అనుకుంటా ఒకటి మిస్ వస్తా అంటే పిల్లలు ఆడతా ప్లేన్ ఆపోజిట్ లో నేను ప్లేన్ సెలెక్ట్ చేసుకున్నా బ్రో నా టీమ్ లో ఆడవరా ప్రేమ్ మొత్తం మూడు కిలో ప్రేమ్ దేటి ఒకటే లెఫ్ట్ దబ్బాడు అంతే ఒక రౌండ్ అర్థమైతుంది నమ్మమే చూడు ఎట్లా వస్తుంది బ్రో వాళ్ళేసుకుని ఎందుకండి తప్పు చేస్తాను ఏం డైరెక్ట్ గా దీనికి పోవాల్సి రిత్విక్ మూసేయచ్చు రిత్విక్ రిస్క్ వద్దు జాగ్రత్త డ్యామేజ్ ఉన్నాడు ఫుల్ డ్యామేజ్ అమ్మాయి ఓకేనా నువ్వు ఉండని చెప్పినా రిత్విక్ నేను వద్దని చెప్పి వాల్ వేసేమని కూడా చెప్పిన ఒక్కడే కదా అదే లేదు రిత్విక్ నేను చెప్పేది విను పాయింట్ చెప్తా చూడు ప్లేయర్ ఇంకా హీల్ అవుతున్నాడు ఓకేనా ప్లేయర్ పొజిషన్ లో లేడు నువ్వు ఎందుకు రేస్ తప్పులేదు మార్క్ చేయి మాకు ఎక్కడ తెలుస్తుంది నువ్వు పొజిషన్ లో ఉన్నావు నువ్వు మార్క్ చేయి కనిపిస్తా మార్క్ అంతే నువ్వు కరెక్ట్ గా వాళ్ళ పొజిషన్ ఎక్కడ ఉందో మార్క్ చేయి ఓకే చెప్పొచ్చు కదా చూడు నా మార్క్ నీ మార్క్ ఎంత తేడా ఉంది ఇప్పుడు అరే రైడ్ తిరిగి ఈ మధ్యలో కంటైనర్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఎక్కడ ఇద్దరు కంటైనర్ ఉంటుంది కంటర్ ముందు వరకు వెళ్ళింది డాయడమ్మా వద్దనుకున్నాడు కదా అయితే
double take down. Double take down. రేనే నాకరా నేను హీల్ వేసుకోకుండా వెళ్ళిపోయినారా అసలు హీల్ వేయలేరా రిత్విక్ హీల్ ఇవ్వగానే వెళ్ళిపోయినారా రాశికి ఇరవై ఇవ్వగానే ఒప్పుకోస్ రిత్విక్ నేను లాస్ట్ మూమెంట్లో నువ్వు తీస్తావు అనుకున్నా తెలుసా అసలు ఎనిమి వస్తున్నారు కదా నేను కూడా అంతే తెలుసా ఒక్కసారి రివే ముట్టినా అంటే లాస్ట్ ఎనిమి వచ్చినా కానీ అసలు వదలను వాడు ఎనిమి పక్కన వచ్చి నిలుచుకున్నా కానీ రివే పోయేదాకా 980 నెట్ వస్తుందా నీకే నీకు రావట్లేదా వస్తుంది స్ట్రీమ్ వస్తుంది కదా గేమే గ్లిచ్ అంటుంది కాసేపు అంతా ఓ 1 మినిట్ గ్లిచ్ అది ఏ మినిట్ రాబో వచ్చింది 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 పడ్డాను చేస్తాం మాట్లాడు బ్రో టెల్ మీ యా బోలు బోలు హలో ఎవరితో అరే ఇది నెట్ లేదు అన్నది ఆయన కొట్టక ముందే వచ్చిన నేను అయిపోయింది ఇంకేమో ఇద్దరు అయిపోయింది కొద్దిగా చెప్తారు మాటలు మళ్ళీ మీకు ఇప్పుడు అర్థమైపోయింది బాబా ఏమన్నా మనగాళ్ళ మీరు అరే నేను మనకు కొడతారా నన్ను ఎట్లేదని చెప్పి మీకు కిల్స్ చేస్తాను లేదంటే నేను బ్రో విల్ యూ చూస్ క్వాలిటీ ఆర్ క్వాంటిటీ ఆఫ్ అ వీడియో క్వాలిటీ ఐ చూస్ క్వాలిటీ బ్రో నాట్ క్వాంటిటీ వెన్ దెర్ ఇస్ నో క్వాలిటీ దెర్ ఇస్ నో యూస్ ఆఫ్ క్వాంటిటీ క్వాలిటీ ఇంపార్టెంట్ 4K ఇంపార్టెంట్ బొమ్మలు నో క్వాలిటీ ఎన్ని డ్యూరేషన్ ఉన్నా వేస్టే అదే క్వాలిటీ ఒక 2 మినిట్స్ ఉన్నా బెస్ట్ ఆహా తమ్ముడు ఉన్నాడు చూడు దొరికాడు చూడు బెండర్ నాకే ఛాన్స్ ఉంది స్ట్రేట్ ఒకడు ప్రతి బ్యాక్ సైడ్ చూసుకో రుతు ప్లీజ్ చూస్తున్నా చూస్తున్నా గోల్ చేసేసాడు లవ్లీ రా ప్లేయర్ జీజీ రా నేను అందరికి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తానమ్మా పాపం నాకు 1 మొబైల్ ప్లేయర్ కి 1 మెసేజ్ అని పెట్టు
ఐనో నా సైడ్ నా సైడ్ ఒకటి ఫుల్ రష్, నా సైడ్ ఒకటి ఫుల్ రష్. హోల్డ్ ఆన్ కమింగ్ ప్లేయర్, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. బ్రో మీ ఏరియాలో వాటర్ క్రైసిస్ ఉందా? ఉంది, బెంగళూరులో ఉంది, నా ఏరియాలో లేదు. మాయమే ఉండేదాలో వాటర్ క్రైసిస్ లేదు, బెంగళూరు అపార్ట్మెంట్స్లో ఉంది వాటర్ క్రైసిస్. మెయిన్ మెయిన్ సిటీస్లో నీతో ఆడాలనే డ్రీమ్ అంటాం. నేను ఏం ఆడాలి? లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాలిక్. అరే వీడు మొత్తం రష్ వచ్చాడు, వీడు వీడు బలవడానికి వచ్చాడు నా దగ్గర. పాపం నా లోపల కూడా ఉంటాడు మాయా, వాడు డ్యామేజ్ అవుతున్నా జాగ్రత్త. లోపల కూడా ఉంటాడు, వాడు వస్తాడు, వాడు వస్తాడు చూడు, వస్తాడు చూడు. ఇప్పుడే ఓ రివ్యూ వేస్తా ఉన్నాడు, ఓ దొంగ. లవ్లీరా గెస్ కౌంట్ గెస్ లైక్ అవుతాం మర్చిపోతే. థ్యాంక్స్ ఫర్ 1500 లైక్స్, లవ్ యూ ఆల్. ఫైర్ పాయింట్ బాక్స్ అను డిస్కార్డ్ చేయను బ్రో, నేను ఎడిటింగ్ స్కిల్స్ చూడాలి. నేను GG guys, good game. Good game guys, good game. One third match ayipindi akkada. Endu one third match ayindi? Etla evadan offline veda etla? Waiting kono katte undi kada. Mi taadala indi. Dandi dandi. Free Fire India. Create create karu bhai. Rendu tournament series aadam. Ingore aadadam bra. ప్లేస్ లేదు బ్రో, నేను కాస్త ట్రైనింగ్ ఆడాలి. మీరు ఆడ ఏమి ట్రైనింగ్ పడుతున్నాయి తమ్ముడు? నాకు అసలు ఆడ నా ఈవినింగ్ లో అవుతా ఉన్నాయి. నేను గడ్డలు చెప్పింది అసలు మార్నింగ్ అసలు ఏం ఆడలేదు, మార్నింగ్ నుంచి గేమ్ ఆడలే. అవును మీకోసం మీకోసం స్ట్రీమ్ మీకోసం డైరెక్ట్ గా స్ట్రీమ్ పెట్టి మీకోసం గేమ్ ఆడుతున్నా డైరెక్ట్ గా, లేదంటే అసలు నేను ట్రైనింగ్ ఆడుకునే గేమే ఆడు. చెప్పు బ్రో, చెప్పు. నిన్న మర్చిపోయినా ఇంజిన్ జాబ్రా వాళ్ళు అడిగారు తెలుసా? రేపు ఆడదాం ఎవరు మ్యాచ్ కోసం అడిగారు. హలో బ్రో, ఎప్పుడు ఎప్పుడు అడిగారు ఎప్పుడు ఆడదామని?
అయినా మోలు బ్రో కాదు నిన్ను పిలుచుకోవట్లే బ్రో లేకపోయినా నేను పిలుస్తారా బ్రో ఎవరు పిలిచే పిలిపోయినా నేను యువరాజు ఉన్నాడు నేను ఒక స్పాట్ మ్యాచ్ పెట్టేసింది రాదన్నా ఓన్లీ రెడ్లు పడతాను ట్రైనింగ్ లో చూసాను అవ్వ లైవ్ అయినా మీరు లైవ్ వెళ్ళాడు చూస్తారు లేరే క్రోమ్ పవర్ పోయిందా అదే టీ బెండ బ్రో మౌలి వాళ్ళ దగ్గర అంత మాడి మా దగ్గర అంత మాడకుండా హలో మీరు బ్రో మొబైల్ స్కోర్ కి మ్యాచ్లు పెట్టేలా చెప్పు కోబ్రా బ్రో అరే తుఫాన్ నీ మొబైల్ స్కోర్ రెడీ చేసుకోరా మ్యాచ్ పెట్టిస్తా పెట్టి 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 మా కళ్ళ ముందర కొట్టండి మా కళ్ళ ముందర కొట్టండి అవునా కోబ్రా లిమిటెడ్ ఆడతావా అన్న థర్డ్ ఛానల్లో మళ్ళీ సిమ్యులేషన్ స్టూడియో టైప్ ఆఫ్లైన్ వీడియో చేయాలి నువ్వు డిస్కౌంట్ జాయిన్ అవ్వు బ్రో ఏ నాకు నైట్ లేదు అవ్వదు అది అఫీషియల్ తీసుకోవచ్చు అఫీషియల్ తీసుకున్న దీనికి ఏం కాదు కావాలా ఒక సెకండ్ అంటే ఫోన్ వస్తారా ఇప్పుడు ఒక కొంచెం సెట్టింగ్స్ అండి ఈజీ సెట్టింగ్స్ చెప్పండి నేను ఆడతా బ్రో ఫస్ట్ నుండి చూస్తున్నా బ్రో అంట లైవ్ చేట్లో ఏదైనా మొబైల్స్ కూడా ఉంటుంది గైస్ కామెంట్ చేయండి వీడు స్పైడర్ మ్యాన్ మీద కొంచెం ఇట్లా ఏ శాత పీసీ సెట్టింగ్స్ చెప్పించండి కొత్తగా నాకు అరైవల్ అనిమేషన్ ఒక
బ్రో ఒకసారి ఇచ్చి చూడు. ఏమి ఇవ్వాలి బ్రో? బ్రో తీస్తావా అరేవల్ అనిమేషన్ తీసంట? ఏం తీయాలి అరేవల్ అనిమేషన్? నాకు అర్థం కాలేదు బ్రో ఏం మాట్లాడుతున్నావు. బ్రో నువ్వు యాస్పాడ్ ఎప్పుడు చెప్పింది? అంత అంత ఉండే అంత ఉంది. అరే నువ్వు మెసేజ్ చేయరా మళ్ళా, నువ్వు ఏం చేస్తావు తెలిసి కూడా. వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టరా. దాని బ్రో మీరు ఎంత డబ్బులు అమ్మడి కాస్త బాల్ పడేస్తాం. ఏమి ఏమంటారా నువ్వు? హ్యాకర్ మూమెంట్ దాని బ్రో. నువ్వు నువ్వు కూడా సార్ బాబు వస్తున్నారు. మీరు నిజాలు చెప్తారా అబద్ధాలు చెప్తారా? ఏం అర్థం కాదు. నువ్వు నువ్వు ఏమనుకుంటావు? నీకు అబద్ధం అని అనుకుంటా. మన నువ్వు అట్లా అనుకుంటే నేను ఏం చెప్తా చెప్పు. తుఫాన్ ఏం కావాలి? డేటా ప్యాకా? వేసేసింది. ఆహా అందుకేనా? కాదు రైట్, నీకేమైనా కావాలా చెప్పు. బ్రో నేను లోపలికి ఇంకా ఇది ట్రైనింగ్ గ్రౌండ్ అవి మ్యాచ్ ఆడుతుంటా. స్ట్రీమ్ చూసే టోల్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ ట్రైనింగ్ ఎంజాయ్ చేయండి. యువరాజ్ ఒకప్పుడు వీళ్ళ దాన్నమ్రా ఇది వాళ్ళతో బ్రో దాంట్లో మస్తు ఆడిన బ్రో తెలుసా? నేను ఎంబి వచ్చిన 16 kills కొట్టి కావాలంటే ఫోటోలు చూపించా బ్రో వద్దులే బ్రో, వెళ్ళిపోతున్నా ఫ్రెండ్ నీతో. ఎంత బాగా వచ్చింది తెలుసా గైస్ మూమెంట్? ఎంత బాగా వచ్చింది వాడికి. అసలు వాడు ఎమ్మంటే ట్రై చేసే కానీ వాడికి పడలేదు అది పాపం. అది గేస్ అది పర్ఫెక్ట్ గా ఎక్కువ నేర్చుకోవాలి అందుకే ట్రైనింగ్ ఆడాలి. నన్ను లేవు నీరా, నువ్వు దమ్ముంటా నన్ను లేవు నీరా, నన్ను లేవు నీస్తాను. బయట వాడు కొట్టాడు. చూసినావా సౌండ్ వస్తున్నాయి? సౌండ్ వస్తే ఇప్పుడు నేను డ్యాన్స్ చేసిన చూసావా మళ్ళీ బ్రో? ఈడ ఈడని ఏమి వద్దులేదు కాదండి. ఈడ చూడు
ఈడ బాగా వేసాం బ్రో డాన్స్. ఈడ నేను సౌండ్ సౌండ్ రావడం లేదు. సౌండ్ రావాలంటే ఏం చేయలేదు. మనం డ్యాన్స్ చేస్తే అందరు పక్క జరగాలి, లేకపోతే నువ్వు దౌడలు దాచుంటాయి. గైస్ అయితే 12 o'clock అయిపోయింది, స్ట్రీమ్ ఏం చేస్తా. ఓకే ఇట్ వాస్ గ్రేట్. ఓకే చాలా బాగున్నా స్ట్రీమ్, ఎంజాయ్ చేసాం నిజానికి. 3 hours 4 hours దగ్గర 4 hours స్ట్రీమ్. నాకు అసలు ఎట్లా పోయింది కూడా అర్థం కాలే. గ్రేట్ గైస్, చాలా బాగా. ఓకే సో గైస్, గేమ్ నడుచుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిస్ అవ్వకండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ లవ్లీ. వి వాంట్ బ్లాగ్స్ ఆఫ్ జపాన్, చేద్దాం. మేము వెళ్తాం థాయిలాండ్, బ్యాంకాక్. థాయిలాండ్ బ్యాంకాక్ అని వెళ్తాం. సో బ్లాగ్స్ చేస్తాం, వెళ్ళి వెళ్ళి బ్లాగ్స్ చేస్తాం, బ్లాగ్స్ బ్లాగ్స్. ఓకే బ్లాగ్స్ షేర్. థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ కొత్త వస్తుంది కలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్. ఎల్లుండి కాదని బ్రో, ఎల్లుండి లైవ్ అలా ఉంది లైవ్ కాంగ్రెస్ టు ఫ్రాంక్. లవ్ యూ ఆల్ గైస్. ఓకే మళ్ళీ కొత్త వచ్చినతో కలుసుకుందాం. సో థ్యాంక్స్ ఆల్ అండ్ సపోర్ట్. ఇంకేమైనా చెప్పాలనుకుంటే మీరు చెప్పొచ్చు, కామెంట్స్ లో కామెంట్ చేయొచ్చు. రేపు మళ్ళీ రేపు లైవ్ ఉంటే ఉండొచ్చు, లేదంటే డే గైస్ రేపు మెయిన్ ఛానల్ వీడియో ఎడిటింగ్ ఉంది. సో ఐ నీడ్ టు ఫోకస్, ఎడిట్ చేయాలి. తప్పదు, రేపు లైవ్ లేదు, రేపు ఎడిటింగ్ ఉంది మెయిన్ ఛానల్. ఎందుకంటే సండే వీడియో అప్లోడ్ అవ్వాలి కాబట్టి. సండే లైవ్ ఉంది, సండే మెయిన్ ఛానల్ లైవ్ ఉంటుంది. ఉంటాయి గైస్ చాలా చాలా పనులు, అసలు ఏం చేసేది. ఓకే లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ కొత్త వచ్చినంత కలుసుకుందాం. గుడ్ నైట్, పీస్.